हेलो एव्रीवन, गुड मॉर्निंग अंदर इला उन्नारू अंड इदी आंध्रप्रदेश करंट अफेयर्स की संबंधी सेकंड वीडियो मन फर्स्ट वीडियो आलरे चूसा मेरे अंदर दाने बहुत एंकरेज थैंक यू एव्रीवन अंड अलाने तेलुगु मीडियम वाले क्षमे तेलुगु मीडियम नेनु चेयलेनु एंदुकंटे ना दग्गर रिसोर्सेस लेवु नेनु ओक्कने इवन्नी पीपीटीस अन्नी चेसुकोनी అండ్ ఇదంతా చేసి నేను ఒక్కనే చేసుకుంటా కాబట్టి నాకు మళ్ళీ ట్రాన్స్లేటర్స్ అవంతా ఏం లేదు అండ్ తెలుగు మీడియంది కొంచెం డాటా కలెక్షన్ తెలుగులో టైప్ చేయడం అనేది కూడా చాలా రిస్కీ టాస్క్ నా దగ్గర అంత రిసోర్సెస్ లేవు అండ్ దానికి నేను తెలుగు మీడియం వాళ్ళు క్షమించాలి అయినా కరెంట్ అఫేర్స్ అనేది తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా సేమే ఉంటాయి పెద్ద తేడా ఏం ఉండదు ఏదైనా కానీ చూడొచ్చు అర్థం చేసుకుంటే అర్థమవుతుంది అండ్ ఫస్ట్ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ వీడియో చూడండి అండ్ ఇది సెకండ్ వీడియో మనకి ఫస్ట్ వీడియోలో ఏవైతే మిస్ అయిపోయినాయో ఫస్ట్ వీడియో మిస్ అయినవన్నీ కూడా ఈ సెకండ్ వీడియోలో మనం కవర్ చేయడం జరుగుతుంది సో దీంట్లో కూడా మనకి చాలా క్లియర్గా అన్నిట్లో ఇంకా మిగిలిన టాపిక్స్ అన్నీ కూడా నేను క్లియర్గా కవర్ చేయడం జరిగింది మనకి ఆంధ్రప్రదేశ్ గురించి రీజనల్ కరెంట్ అఫైర్స్ గురించి అన్ని మాక్సిమం 10 క్వశ్చన్స్ రావచ్చు దాంట్లో 2 నుంచి 3 ఆల్రెడీ స్కీమ్స్ ఉంటాయి మీరు ఆల్రెడీ చదివే ఉంటారు ఖచ్చితంగా 2-3 స్కీమ్స్ అడుగుతాడు మిగతా ఒక 7 నుంచి 8 క్వశ్చన్లు ఇవి అడగడానికి అవకాశం ఉంది మనకి ఓకే రైట్ ఓవరాల్గా అయితే మనం ఈ వీడియోతో మనకి సంపూర్ణంగా మీకు కంప్లీట్ అవుతుంది పీడిఎఫ్ అనేది మనకి అమరావతి ఆన్లైన్ ఛానల్లో అవైలబిలిటీ ఉంటుంది అండ్ దట్టు మీకు నేను చెప్పిన క్లాసెస్ అన్నీ కూడా చాలామంది సార్ నేషనల్ చేయండి ఇంటర్నేషనల్ చేయండి అవి చేయండి అని అడుగుతున్నారు నేను మీ ఎగ్జామ్కే స్పెసిఫిక్గా ఏమేమి క్వశ్చన్స్ ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటాయి అవన్నీ ఎప్పటి నుంచో చేస్తున్నా 2 మంత్స్ బ్యాక్ నుంచే చేసి పెట్టిన అప్పుడు నేను మీకు తెలియదు కాబట్టి మీరు చూడలేదు ఇప్పుడైనా చూడండి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళండి నవంబర్ ప్లేలిస్ట్లో నవంబర్ మంత్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉంటాయి డిసెంబర్ ప్లేలిస్ట్లోకి వెళ్తే డిసెంబర్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉంటాయి అన్ని చిన్న చిన్న ఇష్యూస్ కూడా చేర్చి పెట్టడం జరిగింది సపరేట్గా అవన్నీ కూడా ఖచ్చితంగా ఎగ్జామ్లో రావడానికి స్కోప్ ఉన్న టాపిక్స్ మాక్సిమం చూస్తారా చూడరా అనేది మీ ఇష్టం మీకే వదిలేస్తున్నది బట్ నా రెస్పాన్సిబిలిటీగా చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నా అన్నీ కూడా క్లియర్గా కవర్ చేయడం జరిగింది ఓకేనా సో డిసెంబర్ 31 వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ వరకు ఫాలో అవ్వండి ఫిబ్రవరి అవసరం లేదు జనవరి 31 డెడ్ లైన్ పెట్టుకోండి ఇంకోటి ఏంటంటే చాలామంది కరెంట్ అఫైర్స్ అనగానే పర్టికులర్గా కొత్తగా ఎగ్జామ్ ఇప్పుడు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కొంచెం తెలియని వాళ్ళకి ఏముంటుందంటే 100% స్కోర్ చేయాలి మనం అనుకుంటారు మీరు గుర్తుపెట్టుకోండి కరెంట్ అఫైర్స్ అనేది ఎప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో 100% ఎవరూ స్కోర్ చేయలేరు అది ఇంపాసిబుల్ అట్లా ఎవరైనా చెప్తే అది అబద్ధం కరెంట్ అఫైర్స్ అనేది ఎప్పుడు మాక్సిమం ఎంత స్కోర్ చేయగలం మనం 80-85% మాత్రమే స్కోర్ చేయగలం ఎందుకంటే ఇంత పెద్ద ప్రపంచాన్ని మనం మన 2 కన్నులతో చూడలేము అది మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి మాక్సిమం 80-85% మాత్రమే కరెంట్ అఫైర్స్ మనం స్కోర్ చేయగలం అండ్ దట్టు మీకున్న 2 ఎగ్జామ్స్ ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఉన్న గ్రూప్ 1 ఫిలిమ్స్ కానీ ఇప్పుడు గ్రూప్ 2 కానీ ఇవన్నీ కూడా క్వాలిఫయింగ్ నేచర్ కాబట్టి మీకు పెద్దగా ఎఫెక్ట్ పడదు మార్కులు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా అని ఎఫెక్ట్ పడదు మీరు కట్ ఆఫ్ దాటడానికి ప్రయత్నం చేయాలి అంతేగాని నువ్వు కట్ ఆఫ్కి 50 మార్కులు ఎక్కువ తెచ్చుకుని కూడా మనం సాధించేది ఏం లేదు కదా సో కాబట్టి బీ కాషియస్ మీకు ఎంతవరకు అవసరం అంతవరకు మీరు ఉండండి ఇప్పుడు ఎక్కువ చదివే టైం కాదు ఇది చదివిన దాన్ని రివిజన్ చేసే టైంలోకి వచ్చేసాం మనము సో కాబట్టి ఇప్పుడు కొత్తవి చదివి అంత కన్ఫ్యూజ్ అవ్వకండి ఉన్న వాటినే బాగా రివైజ్ చేయండి 80-85% మనం స్కోర్ చేస్తే చాలు ఓకేనా నా సోది ఆపిస్తా ఓకేనా రైట్ ఆల్రెడీ ఓవర్ యాక్షన్ అయిపోయింది కదా చాలాసేపు మీ టైం వేస్ట్ చేసినందుకు మీరు క్షమించాలి ఓకే రైట్ వాటర్ బాడీ సెన్సర్స్ వాటర్ బాడీ సెన్సర్స్ అనేటివి మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా కండక్ట్ చేయడం జరిగింది చూడండి మీకు కనిపిస్తుంది ఇక్కడ వాటర్ బాడీస్ ఏంటి ఫస్ట్ సెన్సస్ రిపోర్ట్ భారతదేశంలో ఇప్పటివరకు ఎన్ని వాటర్ బాడీస్ ఉన్నాయని ఎప్పుడు కండక్ట్ చేయలేదు మనకి మొట్టమొదటిసారిగా 2023 సంవత్సరంలోనే మనకు వాటర్ బాడీస్ గురించి మనకి సో రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఓకేనా ఎవరో మనకి మినిస్ట్రీ ఆఫ్ ద జలశక్తి వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది మొట్టమొదటిసారిగా మనకి కండక్ట్ చేయడం జరిగింది అంతకుముందు ఎప్పుడు కండక్ట్ చేయలేదు భారతదేశంలో మొత్తం ఎన్ని వాటర్ బాడీస్ ఉన్నాయని చెప్పేసి కనుక్కున్నారు ఓవరాల్గా తీసుకుంటే ఇక్కడ చూసుకుంటే మనకి 24 లాక్స్ ఆఫ్ ద వాటర్ బాడీస్ ఉన్నాయి భారతదేశంలో ఎంత 24 లాక్ వాటర్ బాడీస్ ఉంటే దాంట్లో 23.5 లాక్స్ అనేది రూరల్ ఏరియాస్లో ఉంటే జస్ట్ 2.9% మాత్రం దాదాపు 69,000-70,000 వరకు సో 69,485 మాత్రమే ఎక్కడనే రూరల్ ఏరియాస్లో ఉన్నాయి ఓకే ఇది ఎగ్జామ్లో అడగడు బట్ జస్ట్ ఐడియా కోసం జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది భారతదేశంలో ఉన్న టోటల్ వాటర్ బాడీస్ దిస్ వన్ ఇది 24 గుర్తుపెట్టుకున్న సరిపోద్ది ఓకే 24 24 54 0 ఓకే సో ఫోన్ నెంబర్ లాగా 24 24 54 ఇవి భారతదేశంలో ఉన్నటువంటి ఏంటి టోటల్ వాటర్ బాడీస్ అన్నమాట అన్ని వాటర్ బాడీస్ ఓకే ఏ వాటర్ బాడీస్ పాండ్స్ కానీ ట్యాంక్స్ కానీ రిజర్వైర్స్ కానీ చిన్న చిన్న చెక్ డ్యామ్స్ కానీ కుంటలు కానీ కాలువలు కానీ ఇవన్నీ కలిపి అనమాట సో భారతదేశంలో మనం ఇప్పుడు తీసుకుంటే టోటల్ ఎన్ని ఉన్నాయి 24 అండ్ 24 540 ఇవి కదా టోటల్ నెంబర్ ఆఫ్ ద వాటర్ బాడీస్ ఇన్ ఇండియా 24 24 540 సో దీంట్లో మనం తీసుకుంటే ఇక్కడ 14 లక్షల వరకు ఏమున్నాయి మనకి పాండ్స్ ఏమున్నాయి 3 లక్షల వరకు ఏమున్నాయి 3,81,000 ఏమున్నాయి ట్యాంక్స్ ఉన్నాయి 2,92,000 ఏమున్నాయి మనకి రిజర్వాయర్స్ ఉన్నాయి మనకి సో కాబట్టి ఇవి టాప్ 3 ఆర్డర్ అనమాట టాప్ 3 పెట్టినప్పుడు సార్ ఇక్కడ ఉన్నాయి కదా అంటే ఇవన్నీ కూడా చిన్న చిన్నవి వాటర్ కన్జర్వేషన్ పర్కులేషన్ ట్యాంక్స్ చెక్ డ్యామ్స్ అవన్నీ కలిపి సో మేజర్గా ఉన్నాయి ఇవి కాబట్టి మన చిన్నప్పుడు ఫామ్లా ఉంటాయి కదా PTR/100 అని చేసుకుంటామా లేదు సో భారతదేశంలో వాటర్ బాడీస్ని కరెక్ట్ ఆర్డర్లో అరేంజ్ చేయమంటే మనకు గుర్తు రావాల్సిన ఫామ్లా ఏంటిది PTR/100 లాగా ఫస్ట్ ఏంటిది పాండ్స్ ఫాలోడ్ బై ద వాట్ ట్యాంక్స్ ఫాలోడ్ బై ద వాట్ లేక్స్ సో దాదాపు 60% 59.5% అంటే అప్రాక్సిమేట్లీ 60% వరకు ఏమున్నాయి మనకి
పాండ్స్ ఏమున్నాయి, ఒక 15% మాత్రమే ఏమున్నాయి మనకి ట్యాంక్స్ ఉన్నాయి, అండ్ మిగతా 12% మాత్రమే ఏమున్నాయి మనకి రిజర్వాయర్స్ అనేటివి ఉన్నాయి ఓవరాల్ వాటర్ బాడీస్లో. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఆర్డర్ భారతదేశంలో ఏమి ఎక్కువగా ఉన్నాయని ఆర్డర్లు అరేంజ్ చేయమన్నప్పుడు ఏంటిది పీటీఆర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు దీంట్లో మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉన్నా అనేది పాయింట్ అదే కదా. ఎగ్జాంపుల్ వచ్చి ఆంధ్రప్రదేశ్ అనేది థర్డ్ ప్లేస్లో ఉంది, మనకి వెస్ట్ బెంగాల్ ఉత్తరప్రదేశ్ తర్వాత థర్డ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మొత్తంలో వాటర్ బాడీస్ ఉన్నాయి. మొత్తం 24 24 0 కదా. సో 24 అండ్ 24 5 5 4 0 మొత్తం వాటర్ బాడీస్ ఉంటే దీంట్లో 24 లక్షల వాటర్ బాడీస్ లోపల 7 లక్షల వాటర్ బాడీస్ అనేది 7.5 లక్షలు. సో దాదాపు 30% వాటర్ బాడీస్ ఒకటే రాష్ట్రంలో ఉన్నాయి, ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి. దెన్ ఫాలోడ్ బై ద 2,45,000 వాటర్ బాడీస్ విచ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 10% ఆర్ లొకేటెడ్ ఇన్ ద ఉత్తరప్రదేశ్. దెన్ ఫాలోడ్ బై అవర్ ఆంధ్రప్రదేశ్ దట్ ఈస్ ద 1,90,000. 1,90,000 తోటి ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఉన్న వాటర్ బాడీస్లో మన షేర్ ఎంత 7.9, విచ్ ఈస్ ఈక్వల్ టు హౌ మచ్ 8%. భారతదేశంలో ఉన్నటువంటి వాటర్ బాడీస్లో మన షేర్ ఎంత 8% షేర్ తోటి థర్డ్ ర్యాంక్లో ఉన్నాం. మన తర్వాత ఏమన్నారు, మన పక్కనే ఉన్న ఒడిస్సా ఉంది అనమాట, మన పక్కనే ఉన్న ఒడిస్సా. కాబట్టి అరేంజ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ అని అడగవచ్చు అకార్డింగ్ టు ద వాటర్ బాడీస్ అనేది. దాని ప్రకారము అరేంజ్ ఇన్ కరెక్ట్ ఆర్డర్ అన్నప్పుడు సో వెస్ట్ బెంగాల్ అండ్ ఫాలోడ్ బై ఏంటిది ఉత్తరప్రదేశ్ అండ్ నెక్స్ట్ ఫాలోడ్ బై ద వాట్ ఆంధ్రప్రదేశ్. సో కాబట్టి వెస్ట్ బెంగాల్ కానీ ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మన షేర్ ఎంత 8% అంటే కరెక్ట్ చెప్పాలంటే 8% ఆఫ్ ద ట్యాంక్స్ అనేటివి భారతదేశంలో మనవే ఉన్నాయి. ఎంత 1,90,000% తీసుకుంటే ఇది. సో కాబట్టి ఇది ఎగ్జామినేషన్లో ఇది ఒక అకార్డింగ్ టు ద వాట్ ఫస్ట్ వాటర్ బాడీ సెన్సస్ వాట్ ఈస్ ద ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఆర్ అదర్వైజ్ టాప్ 3 స్టేట్లని కరెక్ట్ ఆర్డర్లో అరేంజ్ చేయమనొచ్చు. ఓకేనా? వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ తర్వాత పక్కనే ఉన్న ఏంటిది ఒడిస్సా. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా సో ఎగ్జామినేషన్లో రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? బెంగాల్, ఉత్తరప్రదేశ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటిది ఆంధ్రప్రదేశ్. బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్. ఓకేనా? సో మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అయితే మనం ఏమనుకున్నాం, పాండ్స్ అనుకున్నాం, ట్యాంక్స్ అనుకున్నాం, రిజర్వాయర్స్ అనుకున్నాం, చెక్ డ్యామ్స్ అనుకున్నాం, ఇవన్నీ అనుకున్నాం కదా. సో ఇవన్నీ అనుకున్నప్పుడు మరి ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయని కనుక మనం క్లారిటీగా ఒకసారి తెలుసుకుందాం. సో ఈ టేబుల్ ఉంది, ఈ టేబుల్ అనేది ఒరిజినల్ డాక్యుమెంట్. సో కాబట్టి దీంట్లో మనం ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ గురించి వెతుక్కుందాం. మనము ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అయితే వస్తుంది, అది నేషనల్ కరెంట్ అఫైర్స్లో రావచ్చు, రీజనల్ కరెంట్ అఫైర్స్లోనే రావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ యూ నీడ్ టు థరో విత్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇక్కడేమన్నా మనకు ఫస్ట్ పాండ్స్ ఎక్కువగా ఉన్నాయి. పాండ్స్ కనుక పాండ్స్ తీసుకుంటే పాండ్స్లలో వెస్ట్ బెంగాల్ 1వ ర్యాంక్లో ఉంది, ఉత్తరప్రదేశ్, అస్సాము అండ్ ఒరిస్సా అండ్ సో మనకి జార్ఖండ్ ఉన్నాయి. సో మనకి టాప్ 5లో కూడా ఆంధ్రప్రదేశ్కి ప్లేస్ లేదు. సో మొత్తం పాండ్స్ అన్ని ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి మనకి, సో వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. ఓకేనా? వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ ట్యాంక్స్ కట్ చేస్తే చూడండి, చెరువులు, ఈ చెరువులు తీసుకుంటే ట్యాంక్స్ కట్ చేస్తే మనకి ఆంధ్రప్రదేశ్ అనేది 1వ ర్యాంక్లో ఉంది దీనికి సంబంధించి ట్యాంక్స్. ఆంధ్రప్రదేశ్ తర్వాత ఎవరు, మళ్ళీ ఒరిస్సా ఉంది, పక్కనే ఉన్నటువంటి ఒరిస్సా అనేది ఉంది, ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్ ఉంది. అట్లీస్ట్ టాప్ 3 అన్న గుర్తుపెట్టుకోవడం ట్రై చేయాలి. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, హిమాచల్ ప్రదేశ్ ఉంది. నెక్స్ట్ లేక్స్ కనుక తీసుకుంటే లేక్స్ ఎప్పుడు కూడా తమిళనాడులోనే ఉంటాయి ఎక్కువ మొత్తంలో. సో లేక్స్ తమిళనాడు ఫాలోడ్ బై ద బీహార్, కర్ణాటక, వెస్ట్ బెంగాల్ అండ్ ఒడిస్సా. ఇక్కడ మనకు కూడా ర్యాంక్ లేదు ఇక్కడ కూడా. మన రిజర్వాయర్స్, రిజర్వాయర్లో ఆంధ్రప్రదేశ్ 5వ ర్యాంక్లో ఉంది. ఇక్కడ చూస్తే రిజర్వాయర్స్ ఎక్కడ, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, బీహార్, ఒడిస్సాలో ఎక్కువ మొత్తంలో రిజర్వాయర్స్ ఉన్నాయి. మళ్ళీ చిన్న చిన్న చెక్ డ్యామ్స్ కానీ, కుంటలు కానీ, కాల్వలు కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా, దాంట్లో ఆంధ్రప్రదేశ్ అనేది మహారాష్ట్ర అండ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఏముంది 2వ ప్లేస్లో ఉంది, తర్వాత గుజరాత్ అండ్ 4వ ప్లేస్లో తెలంగాణ, 5వ ప్లేస్లో ఏంటిది జార్ఖండ్, ఇలా టాప్ 5 ప్లేస్లలో ఉన్నాయి మనకి. అయితే ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే మనకి T1 అని గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఏంటో T1. సో ఓకే, T1 రిజర్వాయర్స్లో ఎక్కడుంది, R5. రిజర్వాయర్స్లో ఏ ర్యాంక్లో ఉంది మనకి, 5th ర్యాంక్లో ఉంది. వాటర్ కన్జర్వేషన్ స్కీమ్స్ కానీ, చిన్న చిన్న చెక్ డ్యామ్స్ కానీ అట్లా తీసుకుంటే మనకి, సో దాంట్లో ఏ ప్లేస్లో ఉంది మనకి, C2 ప్లేస్లో ఉంది. ఓకే, సో అట్లా మనం గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు ఏంటిది ఇక్కడ T1, ఓకే, C2, R5 గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ట్యాంక్స్లలో 1 అండ్ చెక్ డ్యామ్స్లలో 2, రిజర్వాయర్స్లలో ఏంటిది 5. సో కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, రట్టా కొట్టాలి T1, C2, R5. ఓకేనా? సో ఇలా గుర్తుపెట్టుకోండి మనకి. సో ఓకే, సో T1 లేదంటే TCR 125 అని గుర్తుపెట్టుకోండి డైరెక్ట్, ఆర్ అట్లయినా గుర్తుపెట్టుకో, TCR 125 ఆంధ్రప్రదేశ్ ట్యాంక్, TCR 125. సో ట్యాంక్స్లో 1, చెక్ డ్యామ్స్లో 2, రిజర్వాయర్స్లో ఏంటిది 5. సో TCR 1. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ పాండ్స్లలో ఎవరు ఎక్కువగా ఉన్నారు, వెస్ట్ బెంగాల్. సో పాండ్స్లలో హైయెస్ట్ ఎవరు మనకి, సో వెస్ట్ బెంగాల్ అనేది ఉంది. సో పాండ్స్లలో బీపీ, బెంగాల్ అనేది 1st ప్లేస్లో ఉంది ట్యాంక్స్లలో. నెక్స్ట్ లేక్స్లలో తీసుకుంటే ఎవరెక్కువ ఉన్నారు మనకి, తమిళనాడులోనే, తమిళనాడులోనే ఎక్కువ మొత్తంలో సరస్సులు ఉంటాయి లేక్స్ అనేటివి. రిజర్వాయర్స్లలో కూడా మళ్ళీ ఎవరున్నారు మనకి, వెస్ట్ బెంగాలే ఉంది. రిజర్వాయర్స్లలో కూడా వెస్ట్ బెంగాలే ఉంది. అండ్ వాటర్ కన్జర్వేషన్ స్కీమ్స్లలో ఎవరున్నారు, మహారాష్ట్రలో ఉన్నాయి. సో ఇది మీరు ఏం చేస్తారో తెలియదు. సో నేనైతే డేటా ఇవ్వడం వరకు నా పని. సో మీరు ట్రై టు మగిటప్. సో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్స్ ఎక్కడ ఉన్నాయి, అట్లీస్ట్ మొత్తం అన్ని స్టేట్లు గుర్తుపెట్టుకోకపోయినా
రాకపోయినా ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ అట్లీస్ట్ టాప్ స్టేట్ గుర్తున్నా కానీ మనం ఎగ్జామినేషన్లో ఆన్సర్ పికప్ చేయొచ్చు. సో కాబట్టి సో అది గుర్తుపెట్టుకో. తాల్ తాల్ అంటే ఏంటిదమ్మా? లేకే కదా. తాల్ అంటే లేక్ హిందీలో. సో ఎల్ ఫర్ లేక్, టీఏ ఫర్ ఏంటి? తమిళనాడు. సో కాబట్టి టీఏఎల్ తాల్ అని గుర్తుపెట్టు. తాల్ అంటే ఏంటిది? లేకే కదా. సో ఎల్ ఫర్ లేక్స్ అండ్ టీఏ ఫర్ ఏంటి? సో అదనమాట తాల్ సే సితార్మినాలు అనే అప్పట్లో తాల్ సినిమాలో ఐశ్వర్యరాయ్ పాటిందం కదా. సో ఇక్కడ కూడా మీరు ఏమీ అండి? తాల్ పాటినండి. సో తమిళనాడు ఏంటిది? లేక్. తాల్ అంటే కూడా లేకే హిందీలో మీనింగ్. మనం అంటాం కదా రాణి రేణుకా తాల్, అట్లా ఉత్తరాఖండ్ అట్లా ఉంటాయి, హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది కదా రేణుకా తాల్, రైట్? అలా మనకి తాల్ అంటాం నార్త్ ఇండియాలో. సో ఇక్కడ కూడా తాలని గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా గుర్తుంటుంది మనకి తాల్ అంటే ఏంటిది. సో ఎల్ అంటే లేక్, టీ అంటే తమిళనాడు టాప్లో ఉంటుంది. ఇక మనకు ఆల్రెడీ తెలుసు మనకి ఏంటిది రిజర్వాయర్స్లలో మనకి ఆల్రెడీ ఇక్కడ TCR 125 అనుకున్నాం కదా. సో ఇది గుర్తుంటుంది మీకు. ఓకే కొంచెం నెక్స్ట్ అది అయిపోయింది. ఫస్ట్ వాటర్ బాడీ సెన్సెస్ అయిపోయింది, అక్కడికి స్టోరీ ఓవర్. నెక్స్ట్ ఏంటిదంటే మైనర్ మైనర్ ఇరిగేషన్ స్కీమ్స్ ఇది వెరీ రీసెంట్గా రిలీజ్ చేశారు. సో వెరీ రీసెంట్ అంటే ఇప్పుడు ఆగస్ట్లో, ఆగస్ట్ 24 ఆఫ్ 2023 రోజు మనకి 6th మైనర్ ఇరిగేషన్ సెన్సెస్ రిలీజ్ చేయడం జరిగింది. 6th మైనర్ ఇరిగేషన్ సెన్సెస్ అంటే ఫస్ట్ నుంచి మనకి 1986 నుండి ఇలా 5 సార్లు కండక్ట్ చేశారనమాట. 1986 నుంచి ఇప్పుడు మనకి 2017-18ది మనకి డాటా ప్రకారం ఇప్పుడు మనకి వెరీ రీసెంట్గా 2023లో రిలీజ్ చేయడం జరిగింది 6th మైనర్ ఇరిగేషన్ సెన్సెస్. ఏమంటున్నాం? మైనర్ వాటర్ బాడీ సెన్సెస్ కాదు, వాటర్ బాడీ సెన్సెస్ ఆల్రెడీ మనం చూసాం. ఇదేంటిది మైనర్ ఇరిగేషన్ సెన్సెస్ అంటున్నాం. ఇరిగేషన్ అంటే ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి. మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటిది? సో ఏదైతే 2000 హెక్టార్స్ కన్నా తక్కువగా ఉంటుందో, ఆర్ అదర్వైజ్ 5000 హెక్టర్స్ ద ప్రాజెక్ట్ విచ్ ప్రొవైడ్స్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ అప్ టు 2000 హెక్టార్స్ ఆర్ అదర్ మేబీ అప్ టు 5000 ఎకర్స్. సో ఇలా ఇంతకన్నా 2000 హెక్టార్స్ వరకు కానీ ఆర్ అదర్వైజ్ 5000 ఎకరాల వరకు కానీ మనం అంతే కదా, 1 హెక్టార్ ఈక్వల్ ఎంత మనం క్యాలిక్యులేట్ చేస్తాం? 2.4 ఎకర్స్ కదా. సో కాబట్టి 5000 ఎకరాల వరకు ఇరిగేషన్ ప్రాజెక్ట్, 5000 ఎకరాల వరకు సాగునీటి అందించే ప్రాజెక్టులను ఏమంటాం మనం? సో మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటాం. 2000 హెక్టార్స్ లేదా 5000 ఎకరాల వరకు. దాంట్లో ఏమేమి ఉంటాయి? ఇవన్నీ ఉంటాయి. ఏవి? ట్యూబ్ వెల్స్ కానీ, మీడియం ట్యూబ్ వెల్స్ కానీ, షాలో ట్యూబ్ వెల్స్ కానీ, డగ్ వెల్స్. డగ్ వెల్స్ అంటే బావులు, మనం తవ్వుకున్న బావులు. ఇవన్నీ కూడా బోర్ వెల్స్ అనమాట. మనం వేస్తుంటాం కదా ట్యూబ్ వెల్స్ అంటే మనం వేసిన బోర్స్, అవన్నీ కూడా షాలో ట్యూబ్ వెల్స్, మీడియం ట్యూబ్ వెల్స్, ఇలా అంటే లోతును బట్టి కదా. పైన ఉంటే 100 ఫీట్స్, 200 ఫీట్స్, 200 ఫీట్స్ దాటిన తర్వాత ఇలా డీప్కి వెళ్తే ఇంకా 1000 ఫీట్ల వరకు వేస్తుంటారు కదా. సో దాన్ని బట్టి సో ఇలా ఇవన్నీ కూడా ఏంటి మైనర్ వాటర్ ఇరిగేషన్ సెన్సెస్ కూడా మనం రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆగస్ట్ 23 రోజు రిలీజ్ చేయడం జరిగింది. యాజ్ ఫర్ దిస్ వన్, ఈ 6th మైనర్ ఇరిగేషన్ సెన్సెస్ ప్రకారం 23 మిలియన్స్ ఆఫ్ ఏమున్నాయి చిన్న చిన్న వాటర్ మైనర్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉన్నాయి. నదుల పైన కానీ, చెరువుల పైన కానీ, కుంటల పైన కానీ, చెక్ డ్యామ్స్ పైన కానీ, వీటన్నిటిపైన ఆధారపడి ఉన్నాయి ఇవన్నీ కూడా. సో దాదాపు 23 మిలియన్స్ ఆఫ్ ద ఏమున్నాయి మనకి, సో మైనర్ ఇరిగేషన్ స్కీమ్ ఉంటే ఈ 23 మిలియన్ స్కీమ్స్లో దాదాపు 95% మనకి గ్రౌండ్ వాటర్ మీదే డిపెండ్ అయినాయి. అంటే ఈ బోర్లు వేసుకొని మన వాటర్ని ఏం చేస్తున్నాం? పైకి లాగేస్తున్నాం. అండ్ మిగతావన్నీ కూడా సర్ఫేస్ వాటర్ మీద డిపెండ్ అయినాయి. సర్ఫేస్ వాటర్ మీద డిపెండ్ అయినాయి అంటే ఏంటిది? రివర్స్ మీద కానీ, లేక్స్ కానీ, లేదంటే ట్యాంక్స్ కానీ, వీటిపైన డిపెండ్ అయ్యి సో మనం ఏం చేస్తున్నాం? మనం ఇరిగేషన్ ఫెసిలిటీస్ని పొందుతున్నాం. మళ్ళీ జస్ట్ 5.2% మాత్రమే ఇది. సో 95% ఏంటిది మనకి టోటల్గా గ్రౌండ్ వాటర్ మీద డిపెండ్ అయినాయి భారతదేశంలో. ఏది? మైనర్ ఇరిగేషన్ మొత్తం కూడా. సో ఈ మైనర్ ఇరిగేషన్ కనుక తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉన్నాయి మైనర్ ఇరిగేషన్ ట్యాంక్ స్కీమ్స్ అంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే డగ్వెల్స్ అనేటివి మనకి దాదాపు 1,70,000, ఇక్కడ 1,98,000 షాలో వెల్స్, అండ్ ఇక్కడ 2,37,000 మీడియం ట్యూబ్ వెల్స్, డీప్ వెల్స్ అయితే మనకి 5,20,000, మొత్తము 11,32,000. సో దాదాపు 11 లాక్స్ వరకు ఆంధ్రప్రదేశ్లో ఏమున్నాయి మనకి? సో 11 లక్షల వరకు మనకి చిన్న చిన్న ఏమున్నాయి మైనర్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో మనకి తీసుకుంటే. ఓకేనా? సో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఉంది, ఓవరాల్గా 11 లక్షలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఓవరాల్గా తీసుకుంటే మైనర్ ఇరిగేషన్ స్కీమ్స్ ఎక్కువ ఉన్న రాష్ట్రాలలో మొదటి ర్యాంక్ ఉత్తరప్రదేశ్, అండ్ ఫాలోడ్ బై ద వాట్ మహారాష్ట్ర, అండ్ ఫాలోడ్ బై ద మధ్యప్రదేశ్, అండ్ ఫాలోడ్ బై ద తమిళనాడు. సో దీస్ ఆర్ ద టాప్ ఫోర్ కంట్రీ విత్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ద వాట్ మైనర్ ఇరిగేషన్ స్కీమ్స్. లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ద మైనర్ ఇరిగేషన్ స్కీమ్లో టాప్ ఫోర్ స్టేట్స్ ఇవే. ఇది ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అండ్ ద తమిళనాడు. ఇవి టాప్ 4 స్టేట్స్. ఇంతకు ముందు చెప్పాం గ్రౌండ్ వాటర్ని వాడుకోవచ్చు, సర్ఫేస్ వాటర్. గ్రౌండ్ వాటర్ అంటే భూమిలోకి వెళ్తే తీయడం. గ్రౌండ్ వాటర్ని వాడుతున్న రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అండ్ తమిళనాడు ఇవే టాప్ 4 స్టేట్లు వరుసగా. ఓవరాల్గా అయినా ఇవేనా?
సో సర్ఫేస్ వాటర్ని వాడుతున్న రాష్ట్రాలలో మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఒడిశా ఇవన్నీ అంటే చెరువుల ద్వారా రివర్స్ ద్వారా వాడుతున్నటువంటి అన్నమాట సర్ఫేస్ ఎస్డబ్ల్యూ అంటే సర్ఫేస్ వాటర్ని వాడుతున్నటువంటి మైనర్ ఇరిగేషన్ స్కీమ్ గ్రౌండ్ వాటర్ని వాడుతున్నటువంటి మైనర్ ఇరిగేషన్ స్కీమ్ సో ఓవరాల్గా అయితే ఇంత డెప్త్లోకి వెళ్ళకపోయినా ఎగ్జామినేషన్లో ఇవి అడగచ్చు డైరెక్ట్గా సో మైనర్ ఇరిగేషన్ స్కీమ్స్ అనేటివి ఏ రాష్ట్రాలలో ఎక్కువగా ఉన్నాయని అరేంజ్ చేయొచ్చు ఏవి ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఓకే ఇంతకుముందు చెప్పింది ఏంటిది వాటర్ బాడీస్ భారతదేశంలో మనకి 24 లక్షల వాటర్ బాడీస్ ఉన్నాయి లేదా 24 లక్షల వాటర్ బాడీస్లో ఏది టాప్ స్టేట్ వెస్ట్ బెంగాల్ ఫాలోడ్ బై ఉత్తరప్రదేశ్ ఫాలోడ్ బై ఆంధ్రప్రదేశ్ ఫాలోడ్ బై ఒడిశా దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు టోటల్ నెంబర్ ఆఫ్ ద వాటర్ బాడీస్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఏంటిది ఇరిగేషన్ సెన్సెస్ మాట్లాడుతున్నాం వాటర్ బాడీస్ కాదు ఇరిగేషన్ మైనర్ ఇరిగేషన్ 5000 ఎకరాల వాళ్ళకి నీళ్లు ప్రొవైడ్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నాం అలాంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు భారతదేశంలో 24 మిలియన్స్ ఉన్నాయని మనం చెప్తున్నాం రైట్ అర్థమవుతుందా సో దాంట్లో ఉత్తరప్రదేశ్ ఇవే టాప్లో ఉన్నాయి అర్థమవుతుందా చెప్పేది రైట్ నెక్స్ట్ దీంట్లో మనకి షాలో ట్యూబ్ వెల్స్ డగ్ వెల్స్ ఎక్కువ మొత్తంలో బావులు తవ్వినటువంటి బావులు మహారాష్ట్రలో ఎక్కువ ఉన్నాయంట అండ్ షాలో ట్యూబ్ వెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఉత్తరప్రదేశ్లో ఎక్కువ ఉన్నాయంట మీడియం ట్యూబ్ వెల్స్ అండ్ ఇంకా కొంచెం డెప్త్ ఎక్కువగా ఉన్నాయి కర్ణాటకలో ఉన్నాయి ఇంకా చాలా డెప్త్ ఎక్కువగా ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి మనకి పంజాబ్లో ఉన్నాయన్నమాట పంజాబ్లో దాదాపు సో కొన్ని 1500 ఫీట్స్ 1200 ఫీట్స్ వరకు కూడా వాళ్ళు డిగ్ చేయడం జరిగింది సో ట్యూబ్ వెల్స్లో కూడా మన డిఫరెంట్ ట్యూబ్ వెల్స్ ఓవరాల్గా డగ్ వెల్స్ అంటే తవ్విన వెల్స్ మనం మామూలుగా చూస్తుంటాం కదా బావులు అవి ఇవి ట్యూబ్ వెల్స్ అంటే మనం బోర్వెల్స్ ద్వారా ట్యూబ్ వేస్తాం కదా అవి సో అది ఉత్తరప్రదేశ్ కానీ కర్ణాటక కానీ పంజాబ్లలో ఇవి ఇలా ఉన్నాయి సరే ఇంత డెప్త్లోకి వెళ్తాడా వెళ్ళడా అనేది మనకు తెలియదు బట్ మనకి ఎట్లాగో చదువుతున్నాం కాబట్టి చదవడంలో ఎట్లయినా ఎకనామిక్స్లో ఉంటుంది జాగ్రఫీలో ఇంటర్మీడియట్ సిలబస్ ఎట్లయినా మీరు మళ్ళీ చదవాల్సి వస్తుంది ఓకే రైట్ నెక్స్ట్ ఇవి అయిపోయినాయి రెండు వాటర్ బాడీస్ అయిపోయినాయి ఇప్పుడు మూడో వాటర్ రీసెంట్గానే మనకి లాస్ట్ సెప్టెంబర్ మంత్లోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ గ్రౌండ్ వాటర్ని ఎలా యూజ్ చేస్తున్నామనే రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది ఏంటిది అండర్ గ్రౌండ్ వాటర్ భారతదేశంలో అండర్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ ఎంత ఉన్నాయి మనం ఎలా వాడుకుంటున్నామన్న దాని మీద మనకి రీసెంట్గా ఒక డేటా రిలీజ్ చేయడం జరిగింది సో ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తారు మనకి మినిస్ట్రీ ఆఫ్ ద జలశక్తి వాళ్ళు సో దట్ ఈస్ ద అసెస్మెంట్ ఆఫ్ ద వాట్ డైనమిక్స్ ఆఫ్ ద ఏంటిది గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ గ్రౌండ్ వాటర్ ఎంత ఉంది భారతదేశంలో అని కనుక తీసుకుంటే సో ఆ గ్రౌండ్ వాటర్ని తీసుకో భారతదేశంలో మనకి మొత్తము గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ కనుక తీసుకుంటే బిలియన్ క్యూబిక్ మీటర్స్ ఎంత 449.08 అంటే మన టోటల్గా 450 బిలియన్ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ ద వాటర్ మనకి అవైలబిలిటీ ఉంది మనం తీసుకుంటాం కదా వాటర్ అవైలబిలిటీ అంటే ఏం తీసుకోవాలా లెంత్ తీసుకోవాలా వెడల్పు తీసుకోవాలా డెప్త్ తీసుకోవాలా అందుకనే ఎలా కొలుస్తాం మనం క్యూబిక్ మీటర్లో కొలుస్తాం ఎందుకంటే 3 డైమెన్షన్స్ తీసుకోవాలి కదా సో కాబట్టి ఎలా సో మనకి ఇలా తీసుకుంటే మనకి 450 బిలియన్ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ ద మనకి వాటర్ అవైలబిలిటీ ఉంది ఎక్కడ భూమి లోపల భారతదేశంలో ఓకే అయితే దాంట్లో మరి వాటర్ అవైలబిలిటీ అంటే మొత్తం వాడుకోవచ్చా మొత్తం వాడుకుంటే ఏమవుతుంది లోపల ఉన్నటువంటి ఎన్నో ఆర్గానిజమ్స్ ఉంటాయి ఎన్నో ప్లాంట్స్ ఉంటాయి భూమి యొక్క ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయాలి దానికోసం కూడా ఉంచాలి కదా మొత్తం మనమే లాగేస్తే ఏమవుతుంది మొత్తం ఎన్విరాన్మెంట్ పాడవుతుంది అందువల్ల సో న్యాచురల్ డిశ్చార్జెస్కి 41 BCM అంటే ఎన్విరాన్మెంట్ని కాపాడడానికి ఒక 42 BCM ఒక 42 బిలియన్ క్యూబిక్ మీటర్స్ని పక్కన పెడితే మనకి అవైలబిలిటీ ఎంత ఉంటుంది మిగతాది సో ఇది 407 సో 407 బిలియన్ క్యూబిక్ మీటర్స్ ఏవైతే ఉన్నాయో ఇంత వాడుకోవడానికి మనకి ఏమున్నాయి అవకాశం ఉంది దట్ ఈస్ ద ఎక్స్ట్రాక్టబుల్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ మనము ఇంత వాడుకోవచ్చు ఎంత 407 బిలియన్ క్యూబిక్ మీటర్ వాటర్స్ని మనం వాడుకోవడానికి అవకాశం ఉంది ఇంత అవైలబిలిటీ ఉంది ఇంత ఎన్విరాన్మెంట్ కోసం వదిలేయాలా దేవునికి వదిలేయాలా అది మిగిలిన ఎంత 407 ఆర్ అదర్ 408 అనుకోండి సో 407 సో బిలియన్ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ ద వాటర్ అనేది మనం వాడుకోవడానికి అవకాశం ఉంది అవుట్ ఆఫ్ 450 ఓకేనా సో ఆంధ్రప్రదేశ్కి కూడా చెప్తాను ఇప్పుడు మనం అయితే దీంట్లో ఎలా వాడుతున్నాం అయితే మనకి ఎంత అవైలబిలిటీ ఉందమ్మా భుజి బంగారాలు 407 ఉంది మరి 407 మొత్తం ఒకటేసారి తినేదా బిర్యానీ మొత్తము బిర్యానీ హౌస్కి వెళ్ళామనుకుంటే వాడు కిచెన్లో ఉన్నటువంటి బిర్యానీ మొత్తం తింటావను తినవు నీకెంత అవసరమో అంతే తింటావు అట్లనే ఇక్కడ కూడా అంతే మనకెంత 407 సో బిలియన్ క్యూబిక్ మీటర్స్ అవుట్ ఆఫ్ ఎంత 450 సో 450లో మనకి సో ఎక్స్ట్రాక్టబుల్ వాటర్ ఎంత ఇంత వాడుకోవడానికి అవకాశం ఉంది అంత వాడుకుంటే మనం మొత్తం వాడుకుంటున్నాం మనం వాడుకోవట్లేదు మనం ఎంత వాడుతున్నాం జస్ట్ మనం వాడుకునేది ఎంత 241 బిలియన్ క్యూబిక్ మీటర్స్ మాత్రమే మనం వాడుతున్నాం ఎంత 241 బిలియన్ క్యూబిక్ మీటర్స్ మాత్రమే వాడుతున్నాం మనం అవుట్ ఆఫ్ 407 టోటల్ అవైలబిలిటీ ఎంత 450 దేవునికి వదిలేగా మిగిలింది ఎంత 407 ఆ 407లో మనం ఎంత వాడుతున్నారు 241 మాత్రమే వాడుతున్నాం దీనిలో 87% దేనికోసం అగ్రికల్చర్ కోసమే వాడుతున్నాం దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ డొమెస్టిక్ పర్పస్ 11% వాడుతున్నాం ఇండస్ట్రియల్కి ఎంత 2% ఆఫ్ ద మన గ్రౌండ్ వాటర్ని వాడుకుంటున్నాం అగ్రికల్చర్కి 87% అండ్ డొమెస్టిక్కి 11% వాడుతున్నాం కానీ ఇది మోస్ట్ ఆఫ్ ద ఇండియాలో ఇలా ఉంటుంది కానీ నువ్వు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి వెళ్ళావనుకోండి నార్త్ ఈస్టర్న్ స్టేట్కి మణిపూర్ కానీ నాగాలాండ్ కానీ అస్సాం కానీ ఈ అరుణాచల్ ప్రదేశ్ కానీ మిజోరాం కానీ సిక్కిం కానీ ఈ రాష్ట్రాలకు వెళ్ళామనుకో ఆ రాష్ట్రాలలో గ్రౌండ్ వాటర్ అగ్రికల్చర్కి వాటర్ జనరల్గా ఆ రాష్ట్రాలలో డొమెస్టిక్ పర్పస్ ఎక్కువ వాడతారు తాగడానికి కోసమే
కానీ రెస్ట్ ఆఫ్ ద ఇండియాలో తీసుకుంటే మనకు ఎక్కువ మొత్తంలో అగ్రికల్చర్ కోసం వాడుతున్నాం ఎంత 87%. కాబట్టి ఎగ్జామినేషన్లో ఇది అరేంజ్ ద ఆర్డర్ అని అడగడానికి ఛాన్స్ ఉన్నాయి. ఎక్కువ మొత్తంలో మన గ్రౌండ్ వాటర్ ఏ పర్పస్ కోసం వాడుతున్నారు, భారతదేశంలో గ్రౌండ్ దానికోసం వాడుతున్నారు, ఓకేనా? అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఎంత అవైలబిలిటీ ఉంది అమ్మ, 407 అవైలబిలిటీ ఉంది అంతే కదా. ఇప్పుడు 407 అవైలబిలిటీలో ఇదే కదా 241/407 into 100 అంటే మనకి 30% తీస్తే ఏమొస్తుంది, మనం ఎంత గ్రౌండ్ వాటర్ వాడుకుందామా వస్తుందా లేదా, ఎంత గ్రౌండ్ వాటర్ భారతదేశంలో వాడుతున్నారు అనేది వస్తుంది కదా. ఇది టోటల్ అవైలబిలిటీ, ఇదేంటి టోటల్ యూజబిలిటీ, దేవునికి వదిలేక మిగిలింది ఎంత, ఈ 241/2 ఇది తీస్తే ఎంత వస్తుంది. ఇలా చేసామనుకో మనకి ఇలా తీస్తే ఇది దాదాపు 59% వస్తుంది. అంటే భారతదేశంలో గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ లెవెల్ ఎంత, 59% గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ లెవెలే ఉంది. అంటే మనకు ఉన్నటువంటి 407 బిలియన్ క్యూబిక్ మీటర్స్ మనం వాడుతున్నది ఎంత, జస్ట్ 207 మాత్రమే, ఓకేనా? సో కాబట్టి మన సార్ 241 మాట్లాడుతున్నాం అవుట్ ఆఫ్ ద వాట్ 407. సో కాబట్టి మనకి ఎగ్జామినేషన్లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్లో ఇది ఏంటిది చూడండి. ద కంట్రీ యొక్క, సో ఇది మనకి ఎంత గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ 59, ఇది ఎట్లా వచ్చింది, ఇదే కానీ మనం చేసింది. సో 241/ మనకి అవైలబిలిటీ ఉన్నటువంటి ఏంటి 407 చేస్తే ఈ 407లో ఎంత వాడుతున్నాం 249, అందుకోసమే సో ఇది వచ్చింది కదా 59.26, దట్ ఈస్ ఓవరాల్ ఏంటిది, సో గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ భారతదేశంలో గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ ఎంత 59.26 అనేది భారతదేశంలో ఉన్నటువంటి ఏంటిది గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్. ఇక గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ ఇక మొత్తం అక్కడ ఉన్నదంతా జురేషిర్ వాళ్ళు, అంటే వాళ్ళ ప్రాంతంలో అవైలబిలిటీ ఉన్నటువంటి వాటర్ కన్నా ఎక్కువగా వాడుకుంటున్నారు. మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు మనం భూమి లోపలికి ఇలా వెళ్ళామనుకోండి, భూమి లోపలికి ఇట్లా వెళ్తే మనకి ఇక్కడ వాటర్ టేబుల్ ఉంటుంది, ఓకేనా? సో వాటర్ టేబుల్ ఉంటుంది, దీన్ని డిస్టర్బ్ చేయకూడదు. సో ఇక్కడ ఏముంటుంది మనకి గ్రౌండ్ వాటర్ ఇట్లా జనరల్గా ఉంటుంది, మీకు అర్థం అవడానికి చెప్తుంది. జనరల్గా గ్రౌండ్ వాటర్ ఉంటుంది, గ్రౌండ్ వాటర్ని మనం వాడుకోవచ్చు, మనకి ఏం ప్రాబ్లం లేదు, గ్రౌండ్ వాటర్ని వాడుకోవడానికి మనకు ఛాన్స్ ఉంది. కానీ వీళ్ళు గ్రౌండ్ వాటర్ని కూడా గ్రౌండ్ వాటర్ని వాడేస్తున్నారు, అంటే ఇక్కడ ఉన్న గ్రౌండ్ వాటర్ని మొత్తం ఖాళీ చేసేస్తారు, అంటే 100% ఖాళీ చేసినారు వీళ్ళు. దీన్ని మొత్తం వాడేసి ఇక్కడ ఉన్నటువంటి కింద ఎన్విరాన్మెంట్ కోసం వదిలేసినటువంటి, దేవుని కోసం వదిలేసిన ఎన్విరాన్మెంట్ కోసం వదిలేసినటువంటి ఉన్నాయా, ఈ ఎన్విరాన్మెంట్ కోసం వదిలేసిన దాన్ని కూడా లాగేస్తున్నారు, అంటే మోర్ దాన్ 100% లాగేస్తున్నారు. అంటే అక్కడ ఉన్న వాళ్ళ ప్రాంతం, ఇప్పుడు రాజస్థాన్ దానికి రాజస్థాన్లో ఉన్న వాటర్ని వాడుకున్నారు, గ్రౌండ్ వాటర్ని వాడుకున్నారు, గ్రౌండ్ వాటర్ కాకుండా ఎన్విరాన్మెంట్ కోసం వదిలేసిన వాటర్ని కూడా లాగేస్తున్నారు వాళ్ళు. అప్పుడు ఏమైతే ఆటోమేటిక్గా 100% ఎక్స్ట్రాక్షన్ అవుతుంది, అర్థమవుతుందా? మొత్తం ఎన్విరాన్మెంట్ కూడా లాగేస్తున్నారు. అలా తీసుకుంటే మనం చూడొచ్చు ఇక్కడ 100% ఆఫ్ ద వాటర్ ఎక్స్ట్రాక్షన్ జరిగింది ఇక్కడ ఈ రాష్ట్రాలలో. ఏవి? హర్యానా కానీ, పంజాబ్ కానీ, రాజస్థాన్ రాష్ట్రాలలో 100%, అంటే గ్రౌండ్ వాటర్ వాళ్ళకు యూజ్ చేసుకునే కెపాసిటీ ఉన్నది వాడుకున్నారు, ప్లస్ ఎన్విరాన్మెంట్కి వదిలేసింది కూడా వాడుకున్నారు, మొత్తం పడేస్తున్నారు. ఇక కొన్ని రాష్ట్రాలలో చూడండి 60-100% మధ్యలో వాడుతున్నారు, 60-100% మధ్యలో. ఇవన్నీ కూడా ఢిల్లీ కానీ, తమిళనాడు కానీ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, అంటే వాళ్ళకి అవైలబిలిటీ ఉన్న గ్రౌండ్ వాటర్ ప్లస్ గ్రౌండ్ వాటర్ని వాడుకుంటున్నారు, వాళ్ళకి అవైలబిలిటీ ఉన్న గ్రౌండ్ వాటర్ని మొత్తం వాడేసుకుంటున్నారు. భారతదేశం మొత్తం యావరేజ్ ఎంత ఉంది, 59% ఉంది. ఇక రెస్ట్ ఆఫ్ ద ఇండియాలో లెస్ దాన్ 60% వాడుతున్నారు మనకి. సో కాబట్టి ఇక్కడ 100% ఆఫ్ ద వాటర్, మోర్ దాన్ 100% ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నారు ఇక్కడ హర్యానా, పంజాబ్, రాజస్థాన్లో. ఎక్కువ మొత్తంలో మనకి ఏమున్నాయి, ఇవి ట్యూబ్ వెల్స్, పంప్ సెట్స్ ఎక్కువ ఉన్నాయి, పంప్ సెట్ల వల్ల మొత్తం వాటర్ లాగి పడేస్తున్నారు, ఓకేనా? సో కాబట్టి ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ పాసిబిలిటీ ఉంది, ఓకేనా? ఇది 60-100% ఎక్కడ ఉన్నాయి, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, వీళ్ళు 60. ఇక మన ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ చాలా తక్కువ, మనం చాలా చాలా తక్కువ గ్రౌండ్ వాటర్ని వాడుకుంటున్నాం, గ్రౌండ్ వాటర్ని కాపాడుతున్నాం. వీళ్ళు ఏంటిది ఒకేసారి బేవుమని తింటేస్తున్నారు మొత్తం, ఓకేనా? ఇప్పుడు సరే ఇది ఎగ్జామ్లో అవసరం లేదు, బట్ కొన్ని డేంజర్ కండిషన్లో ఉన్నాయంట. 11.3 అనేది ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్, అంటే మోర్ దాన్ 100% కన్నా ఎక్స్ప్లాయిటేషన్ దాటిపోయినాయి ఇవి. సో 199 క్రిటికల్ కండిషన్లో ఉన్నాయి, ఇంకా 690 అనేది సెమీ క్రిటికల్ కండిషన్లో ఉన్నాయంట, అండ్ కొన్ని సేఫ్ కండిషన్లో ఉన్నాయి. సేఫ్ కండిషన్స్ అంటే మనకు ఉన్నదాన్ని వాడుకోవాలి, 50%, 60% వాడితే సేఫ్ కండిషన్. ఇక సెమీ క్రిటికల్ అంటే 60 శాతానికి పైగా వాడతాడు వీడు, ఇది దాదాపు 90%, ఈడు 100 దాటిపోద్ది ఇక. సో అలా వాడుతున్నాయి. సరే ఇది ఎగ్జామ్కి అవసరం లేదు, జస్ట్ మీకు అర్థం అవడానికి కోసం మాత్రమే, ఓకే? రైట్, ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్కి వద్దాం. సో ఆంధ్రప్రదేశ్ యొక్క మనం ఇలా మనం ఆంధ్రప్రదేశ్ పటం తీసుకుంటే, సరే ఇది ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో టోటల్ ఇదే కదా, ఈ ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో ఇక్కడ భూమి లోపల ఎంత వాటర్ అవైలబిలిటీ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ మన భూమి ఏదైతే ఉందో, సో ఈ ఆంధ్రప్రదేశ్ భూమి లోపల ఎంత వాటర్ అవైలబిలిటీ ఉన్నాయి కదా, భూమి లోపల ఎంత వాటర్ అవైలబిలిటీ ఉన్నది మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కనుక చూస్తే టోటల్ మనకి ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ 27 బిలియన్ క్యూబిక్ మీటర్స్. అదే ఇండియాలో ఎంత ఉంది, 450 ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్లో ఎంత, 27.8 బిలియన్ క్యూబిక్ మీటర్స్ ఉన్నాయి, ఓకేనా? ఈ 27 బిలియన్ క్యూబిక్ మీటర్స్లలో మనకి దేవునికి వదిలేయగా మిగిలింది ఎంత,
ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్కి వదిలేయగా మనకి దాదాపు 26.5 బిలియన్ క్యూబిక్ మీటర్స్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, మనము వాడుకోవచ్చు. కానీ మనం అంత వాడట్లేదు, మనం వాడుతున్నది చాలా చాలా తక్కువ. మనం ఆశ్చర్యపోతే మనం వాడుతుంది ఎంత, 7.8 బిలియన్ క్యూబిక్ మీటర్స్ మాత్రమే వాడుతుంది. మనకి ఎంత ఛాన్స్ ఉంది 26 బిలియన్ క్యూబిక్ మీటర్స్ వాడుకోవడానికి ఛాన్స్ ఉంది ఆంధ్రప్రదేశ్లో? కానీ మనం వాడుతున్నది ఎంత, 7 పాయింట్, అంటే ఎంత జాతీయ జస్ట్ 28% మాత్రమే వాడుతున్నాం మనం. చాలా తక్కువ, చాలా చాలా తక్కువగా వాడుతున్నాం. 28% మాత్రమే మనము వాడుతున్నాము, చాలా తక్కువగా వాడుతున్నాం. దీంట్లోనే కదా మనం వాడేది. సో బై ఇది 26లో మనం వాడుతున్నది ఎంత, జస్ట్ 7.8 మాత్రమే వాడుతున్నాం మనం, చాలా తక్కువగా వాడుతున్నాం మనం. అర్థమైందా? సో బై డివైడెడ్ బై ఇది కదా, డివైడెడ్ బై ఇదే వేయాలి కదా. ఇది 26 బిలియన్ క్యూబిక్ మీటర్స్ వేస్తే అప్పుడు మనకు వచ్చేది ఎంత? సో ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ ఎంత, 28%. ఇది ఎగ్జామ్లో రావచ్చు. ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ ఎంత, 28.3% మాత్రమే. కొన్ని కొన్ని రాష్ట్రాల్లో 100 దాటినాయి, ఇక్కడ పంజాబ్, హర్యానాలో, కర్ణాటక, తమిళనాడులో 60 నుంచి 100. చూడండి, ఆంధ్రప్రదేశ్ యొక్క యాన్యువల్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఎంత జరిగింది, 27 బిలియన్ క్యూబిక్ మీటర్స్. యాన్యువల్ గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్టబుల్, మనం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఎంత అవకాశం ఉంటుంది, కానీ యాక్చువల్గా గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ ఎంత జరిగింది, 7.8 మాత్రమే మనం వాడుతున్నాం మనం. అంటే యావరేజ్గా ఎంత వాడుతున్నాం మనం, 28, ఎంత, 28.3 ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్, ఓకేనా? రైట్, అది ఇక ఆంధ్రప్రదేశ్లో ఈ మండల్స్ అన్నింటిని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత తీసుకుంటే మనం వాడుతున్నదే చాలా తక్కువ, 7 బిలియన్ క్యూబిక్ మీటర్సే, 28.3. సో దాంట్లో అన్ని సేఫే ఉంటాయి. చూడండి, దాదాపు ఆంధ్రప్రదేశ్లో అన్ని సేఫే ఉన్నాయి. అంటే మనం అంత ఎక్స్ట్రాక్టే చేయట్లేదు కదా, జస్ట్ 3 యూనిట్స్ మాత్రమే, జస్ట్ 10 యూనిట్స్, 1.5 యూనిట్స్ మాత్రమే. సో ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్, ఓకే? మిగతావన్నీ కూడా ఇక క్రిటికల్, సెమీ క్రిటికల్ కేటగిరీలో ఉన్నాయి. అంటే నార్మల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. జస్ట్ అవి రాయలసీమ ప్రాంతం మనకి అనంతపూర్ సత్యసాయి దగ్గరనే మాత్రమే ఓవర్ ఎక్స్ట్రాక్టెడ్. ఈ రెడ్ కలర్ డాట్స్ ఎక్కడైతే ఉన్నాయో, ఈ రెడ్ కలర్ డాట్స్ మాత్రమే మనకు ఆంధ్రప్రదేశ్లో ఏంటివి, ఇవి ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ అనమాట. ఎందుకంటే అక్కడ వాటర్ ఫెసిలిటీస్ లేవు కాబట్టి అవి ఎక్కువ మొత్తాలు ఏమైనా ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ చేయబడ్డాయి మనకి, ఓకేనా? సో అది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాత చరిత్ర, ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి ఇది, ఓకేనా? రైట్, నెక్స్ట్ 4th నేషనల్ వాటర్ అవార్డ్స్ 2022. సో ఇది జూన్ 2023 వచ్చి ఈ ఇయర్కి. మరి మీకు డౌట్ వస్తుంది సార్, 5th నేషనల్ వాటర్ అవార్డ్స్ ఎప్పుడు ఇస్తారు సార్? మీరు 2022 డాటా చెప్తున్నారు. 5th నేషనల్ అవార్డ్స్ అనేది ఇప్పుడు ఇయరు. సో అవి నెక్స్ట్ ఇయర్ వస్తాయి, జూన్ 2024లో వస్తాయి. ఎప్పుడు? జూన్ 2024లో అనౌన్స్మెంట్ చేస్తారు. ఎందుకంటే అవి అప్లికేషన్స్ అనేది వాళ్ళు ఇన్వైట్ చేశారు మొన్ననే డిసెంబర్ 15 ఆఫ్ ద 2023కి అప్లికేషన్స్ క్లోజ్ అయినాయి. మనం అప్లై చేసుకోవాలన్నమాట అవార్డ్స్ కోసం, అప్లై క్లోజ్ అయినాయి. సో వీటిని రివ్యూ చేసి మనకి జూన్ 2024లో అప్పుడు మనకి అనౌన్స్మెంట్ ఇస్తారు. ఏంటిది, 5th నేషనల్ వాటర్ అవార్డ్స్ అనమాట. ఏ రాష్ట్రాలలో వాటర్ మేనేజ్మెంట్ బాగుంటుందని చెప్పేసి అవి 5th వస్తాయి. సో కాబట్టి ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్లు వచ్చేది ఏంటిది, 4th ఇయర్. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ 2022 ఉందని చెప్పి పాతదేమనుకుంటారు. పాతది కాదు, వెరీ లేటెస్ట్, ఇది జూన్ 2023లో రిలీజ్ చేశారు ఇది, ఓకేనా? ఇప్పుడు 23 ఎప్పుడు వస్తాయి, 24లో వస్తాయి. అర్థమవుతుందా? సో నేషనల్ ఏంటి, వాటర్ అవార్డ్స్, 4th నేషనల్ బెస్ట్ స్టేట్, అంటే వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించి వాళ్ళు రూల్స్ ఇస్తారు. ఆ రూల్స్ ఏ రాష్ట్రం ఫాలో అయితే వాళ్ళకి అవార్డ్స్ వస్తాయి. వాళ్ళు మనం అప్లై చేసుకోవాలి, మేము రూల్ ఫాలో అవుతున్నాం అని చెప్పేసి అప్లై చేసుకుంటారు. అన్ని రాష్ట్రాలు అప్లై చేసుకున్న వాళ్ళకి ఇస్తారు. అయితే 2022 సంవత్సరానికి కనుక తీసుకుంటే మధ్యప్రదేశ్ టాప్, అండ్ ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా సెకండ్, అండ్ నెక్స్ట్ వచ్చి థర్డ్ ఆంధ్రప్రదేశ్ అండ్ బీహార్ కలిపి జాయింట్గా థర్డ్గా ప్రైజ్ రావడం జరిగింది దేంట్లో. సో నేషనల్ వాటర్ అవార్డ్స్ లోపల తీసుకుంటే, ఓకేనా? నేను అన్ని వాటరే చెప్పా, వాటర్ బాడీ సెన్సర్ చెప్పా, మైనర్ ఇరిగేషన్ సెన్సర్ చెప్పా, అండ్ గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ చెప్పా, ఇప్పుడు నేషనల్ వాటర్, అన్ని 4 ఇష్యూస్ మనం వాటరే చదువుతున్నాం మనం. అర్థమవుతుందా? సో దిస్ ఇస్ ద థర్డ్ ప్రైజ్ ఏంటిది, ఆంధ్రప్రదేశ్ అండ్ బీహార్కి రావడం జరిగింది. ఏంటిది, నేషనల్ వాటర్ అవార్డ్స్కి సంబంధించి, నేషనల్ వాటర్ అవార్డ్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అండ్ బీహార్ థర్డ్ ప్లేస్లలో ఉన్నాయి. అండ్ డిస్ట్రిక్ట్ వైజ్ తీసుకుంటే, స్టేట్ వైజ్ తీసుకుంటే, అందులో డిస్ట్రిక్ట్ తీసుకుంటే గంజాం డిస్ట్రిక్ట్ ఆఫ్ ద ఒరిస్సా భారతదేశంలో 1 ర్యాంక్లో గెలిచింది. వాటర్ మేనేజ్మెంట్ 1-2 నేషనల్ వాటర్ అవార్డు గెలుచుకుంది డిస్ట్రిక్ట్. నమ్మకల్ తమిళనాడు, అండ్ ఆదిలాబాద్ ఆఫ్ ద తెలంగాణ సో థర్డ్ ర్యాంక్లో ఉంది మనకి. ఆదిలాబాద్ ఆఫ్ ద తెలంగాణ థర్డ్ ర్యాంక్లో ఉంది. ఇవి బెస్ట్ డిస్ట్రిక్ట్స్ అనమాట. సో ఇవి భారతదేశంలో బెస్ట్ టాప్ 3 డిస్ట్రిక్ట్స్. సో ఇవి కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి మీకు. సో ఇక విలేజ్ పంచాయతీలలో తీసుకుంటే మనకి, సో జగన్నాథపురం విలేజ్ పంచాయతీ అండ్ భద్రాద్రి కొత్తగూడ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది 1వ ర్యాంక్లో ఉంది మనకి. సో తెలంగాణ నుంచి అవార్డు గెలుచుకోవడం అనేది జరిగింది. బెస్ట్ విలేజ్ అయితే జగన్నాథపురం, ఒకేనా? సో నెక్స్ట్ ఇక్కడ గంజాం డిస్ట్రిక్ట్ ఆఫ్ ద ఒరిస్సా, అండ్ నమ్మకల్, అండ్ నెక్స్ట్ ఏంటిది ఆదిలాబాద్, ఓకే? సో గంజాం డిస్ట్రిక్ట్ ఆఫ్ ద ఒరిస్సా అని గుర్తుపెట్టుకోండి. అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ర్యాంక్లో తీసుకుంటే స్టేట్లలో మధ్యప్రదేశ్, ఒడిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్ అనేది జాయింట్ ర్యాంక్ అనమాట. ఆంధ్రప్రదేశ్ ప్లస్ బీహార్ కలిపి 3వ అవార్డును అందుకున్నాయి సంయుక్తంగా, ఓకే? సంయుక్తం ఈనని కాదు, బాగా అందంగా ఉంటుంది, కానీ ఇక్కడ సంయుక్తంగా, ఓకే? రైట్, నెక్స్ట్ వన్.
మనకి ఆజాదీకి అమృత్ మహోత్సవ్ అంటే మనకి భారతదేశంలో 75 సంవత్సరాలు కంప్లీట్ అయినా లేవు. భారతదేశానికి ఏం కంప్లీట్ అయినా మనకి 75 ఇయర్స్ అనేది కంప్లీట్ అయింది. 75 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంలో మనకి ఎప్పుడు 1947లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి 2022కి ఏమైనా 75 సంవత్సరాలు అయినాయని చెప్పేసి మనం పెద్ద ఎత్తున భారీ మొత్తం సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసాం. ఏది ఆజాదీకి అమృత్ మహోత్సవ్ అని చెప్పేసి. అయితే ఈ ఆజాదీకి అమృత్ మహోత్సవ్లో భాగంగా నీతి ఆయోగ్ ఏం చేసిందంటే మనకి ఈ నీతి ఆయోగ్ ఆర్గనైజేషను భారతదేశంలో 75 బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమున్నాయని ఒక లిస్ట్ తయారు చేసింది. భారతదేశంలో దట్ ఈస్ ద 75 బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ ద సోషల్ సెక్టర్, సొసైటీ డెవలప్ అవడానికి కోసం మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు కానీ యూనియన్ టెరిటరీ కానీ అమలు చేస్తున్నటువంటి బెస్ట్ పాలసీస్ ఏమున్నాయి, ది బెస్ట్ పాలసీస్ ఏమున్నాయని చెప్పేసి భారతదేశంలో అలాంటి 75 పాలసీస్ని సెలెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి సో ఒకటి ఉంది అనమాట. అది ఏది అని మనకి ఎగ్జామినేషన్లో అడగడానికి ఛాన్స్ ఉంది. 75 బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ ద సోషల్ సెక్టార్ గురించి ఒక లిస్ట్ ప్రిపేర్ చేయడం అంటే ఏ ఆ స్కీమ్ అనేది సొసైటీ మీద ఎక్కువగా ఇంపాక్ట్ చూపిందని చెప్పేసి. సో ఈ బెస్ట్ ప్రాక్టీసెస్లో 11 కేటగిరీస్ ఉంటాయి. కొన్ని స్కీమ్స్ ఏది డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి స్పోర్ట్స్ ఫీల్డ్లలో, కోఇడెంటిటీలో, సోషల్ వెల్ఫేర్లో, ఉమెన్ ఎంపవర్మెంట్లో, స్కిల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్, అగ్రికల్చర్, ఇలా ఓవరాల్గా ఈ 11 సెక్టార్లో కలిపి ఎన్ని స్కీమ్స్, 75 స్కీమ్స్ని సెలెక్ట్ చేశారు. ది బెస్ట్ స్కీమ్స్ అనమాట. భారతదేశంలో సొసైటీని ప్రోగ్రెస్ చేస్తున్న ది బెస్ట్ స్కీమ్స్ అనమాట. ఓకేనా? సో ఇలా 75 స్కీమ్స్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈలో 11 ఉన్నాయి కదా, ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, ఈ గవర్నెన్స్, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిట్లలో మన ఆంధ్రప్రదేశ్కి రాలేదు. ఆంధ్రప్రదేశ్కి ఈ సెక్టార్లో వచ్చింది. ఏ సెక్టార్లో? అగ్రికల్చర్ సెక్టార్స్ నుంచి మనకు ఒకటి సెలెక్ట్ అయింది. అవుట్ ఆఫ్ 75 బెస్ట్ స్కీమ్స్ ఆఫ్ ద ఇండియాలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకటి ఉంది. యాక్చువల్గా వీళ్ళు అన్ని రాష్ట్రాలే సెలెక్ట్ చేశారు, అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉండాలని చెప్పి ఆలోచిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి అవుట్ ఆఫ్ ద 1, సో అగ్రికల్చర్ సెక్టార్ నుంచి మనకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి రైతు భరోసా కేంద్ర, సో వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు ఏవైతున్నాయో, సో నీతి ఆయోగ్ లిస్ట్ చేసినటువంటి 75 బెస్ట్ ప్రాక్టీసెస్ ఆఫ్ ద ఇండియాలో మనకి వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో, ఈ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు మనకి భారతదేశంలో ఉన్నటువంటి 75 బెస్ట్ ప్రాక్టీసెస్లో ఒక ప్రాక్టీసెస్ ఇన్ ద అగ్రికల్చర్ సెక్టార్ అని చెప్పి మనకి అగ్రికల్చర్ సెక్టార్లో వచ్చింది. చూడండి ఇక్కడ క్రాప్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆఫ్ ద హర్యానా కానీ, ఆర్గానిక్ లార్జ్ కమోడిటీ ప్రొడక్షన్ ఆఫ్ ద నాగాలాండ్ కానీ, మినిమం సపోర్ట్ ప్రైస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, అండ్ క్లైమేట్ రెసిలియన్స్ ఫిషింగ్ ఫార్మింగ్ ఇన్ అస్సాం కానీ, అండ్ ఒడిస్సా మిల్లెట్స్ మిషన్ కానీ, అండ్ బ్లాక్ రైస్ ఇనిషియేటివ్స్ ఆఫ్ ద ఉత్తరప్రదేశ్ కానీ, ఇవన్నీ కూడా మనకు అగ్రికల్చర్ సెక్టార్ కింద సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఓకే ఓకే. సో కాబట్టి మనకి ఎగ్జామినేషన్లో అడుగుతాడు 75 బెస్ట్ ప్రాక్టీసెస్ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ స్కీమ్ సెలెక్ట్ అయ్యింది అంటే ఆంధ్రప్రదేశ్ రైతు భరోసా కేంద్రాలు. ఇగో ఇది నీతి ఆయోగ్ డాక్యుమెంట్లో ఇచ్చారు. ఏమని? డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు ఏ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ద వాట్ ఫార్మర్స్. మీరు ఆల్రెడీ స్కీమ్లలో చదువుకుని ఉంటారు, వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలలో అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు అగ్రికల్చర్కి సంబంధించి. అందుకనే మనం వన్ స్టాప్ క్వాలిటీ ఇన్పుట్స్ ఫర్ ద వాట్ అగ్రికల్చర్ కానీ, సో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అగ్రికల్చర్కి కావాల్సినవి అన్నీ కూడా అక్కడ ఉంటాయి. సీడ్స్ కానీ, ఫెర్టిలైజర్స్ కానీ, అదర్ ఇన్పుట్స్ కానీ, ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో మనకి ఏంటిది చిన్న చిన్న పంటలు కూడా కొనడం జరుగుతుంది. 2019లో మనం స్టార్ట్ చేసాం ఏవి, రైతు భరోసా కేంద్ర. అగ్రికల్చర్కి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా అక్కడ అవైలబిలిటీ. అందుకోసం ఏమంటే వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ద వాట్ ఫార్మర్స్, అన్ని రకాలుగా అగ్రికల్చర్కి వెళ్తారు. 2019లో స్టార్ట్ చేసాం ఏవి, రైతు భరోసా కేంద్రాలని. సో ఇది బెస్ట్ ప్రాక్టీస్, భారతదేశంలో ఉన్నటువంటి 75 బెస్ట్ ప్రాక్టీసెస్లలో ది బెస్ట్ ప్రాక్టీస్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్ వెళ్ళదు. అంటే మొత్తం అన్ని ఒక్కొక్క దాంట్లో 75 కాదు, 11 సెక్టార్స్ ఉన్నాయి కదమ్మా. మరి అట్లా అనుకునేది మళ్ళీ ఈ 11 సెక్టార్స్ ఉన్నాయి, ఈ 11 సెక్టార్స్ కలిపి 75 ఉంటాయి. అంటే ఒక్కొక్క దాని అగ్రికల్చర్ నుంచి 5, స్కిల్ డెవలప్మెంట్ నుంచి 5, అన్నీ కలిపి అన్ని 75. ఓకేనా? మనకు మిగతా సెక్టార్లలో రాలేదు. మనకి ఎలా వచ్చింది? అగ్రికల్చర్. ఇప్పుడు తెలంగాణ ఉందనుకోండి, తెలంగాణకి ఎనర్జీ సెక్టార్లో వచ్చింది, ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు తెలంగాణకి వచ్చింది, తెలంగాణకి మిగతా దాంట్లో రాలేదు. సో కాబట్టి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రాష్ట్రాలకు అవార్డ్స్ రావడం జరిగింది మనకి. ఓకేనా? సో దేంట్లో, సో ది 75 బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ ద సోషల్ సెక్టార్. నెక్స్ట్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్. ఆస్పిరేషన్, నువ్వు ఆస్పిరెంట్ అంటావు కదా, ఆస్పిరెంట్ అంటే ఏంటిది? బాగా ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకునే వాళ్ళని ఏమంటాం? ఆస్పిరెంట్స్ అంటాం. వాట్సాప్లో చాటింగ్ చేసే వాళ్ళని ఏమంటాం? ఏమనం, వాళ్ళకి పేరు డాష్ అనమాట. సో వాళ్ళని ఫిల్ చేసుకోవాలి దాన్ని. ఓకే, రైట్. సో కాబట్టి, సో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అంటే వెనుకబడ్డ జిల్లాలు అని. వెనుకబడ్డ జిల్లాలు అంటే మరీ గలీజ్గా ఉందని చెప్పేసి గవర్నమెంట్ పేరు మార్చింది. ప్రతి మనం మన బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ అన్నాం అనుకోండి, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ అంటే ఏమైతే మన మనసులో అదే నాటుకపోతారు, నేను బ్యాక్వర్డ్ అని. అందుకని చెప్పేసి మనం బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ అని అనకూడదు అని చెప్పేసి ఏం చేశారంటే వీళ్ళు ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అని పేరు పెట్టడం జరిగింది. సో ఆ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ని డెవలప్మెంట్ చేయడానికి కోసం ప్రత్యేకంగా మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. అలాంటివి భారతదేశంలో 112 బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ అసోసియేషన్ విత్ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ అనేది దత్తక తీసుకుంది ఆ 112 జిల్లాల్ని. ఆ 112 జిల్లాల్ని దత్తక తీసుకొని నీతి ఆయోగ్ అనేది వాటిని డెవలప్మెంట్ చేస్తుంది.
ఏ డిస్ట్రిక్ట్స్, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అంటే వెనుకబడ్డ జిల్లాలు. అలా భారత్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ ప్రోగ్రామ్? 2018లో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో అయితే ఈ 112 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే 112 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ నుంచి మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి మూడే ఉన్నాయి. అవుట్ ఆఫ్ 112 ఆంధ్రప్రదేశ్ నుంచి అల్లూరి సీతారామరాజు, నెక్స్ట్ పార్వతీపురం మన్యం అండ్ వైఎస్ఆర్ కడప ఏవైతే ఉన్నాయో ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి అవుట్ ఆఫ్ ద వాట్ 112 అవుట్ ఆఫ్ ద 112 నుంచి మనకి ఆంధ్రప్రదేశ్లో ఏమున్నాయి, మూడు మనకి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అనేటివి ఉన్నాయి. మూడు ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి మనకి, వైఎస్ఆర్ కడప, అల్లూరి సీతారామరాజు అండ్ పార్వతి మన్యంపురం అనేటివి ఆంధ్రప్రదేశ్ నుంచి సెలెక్ట్ అయినటువంటి మూడు. 2018 నుంచి ఇక్కడ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఎందుకంటే అవి బాగా వెనుకబడ్డాయి, వాటిని ముందుకి తీసుకెళ్లాలని చెప్పేసి. అయితే ఏం చేస్తారు ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లలో అని మనం కనుక ఆలోచిస్తే, సో ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో నెంబర్ వన్ అక్కడ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్స్ని ఎక్కువ మొత్తంలో ఇంప్లిమెంట్ చేస్తారు. నెంబర్ టూ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. నెంబర్ త్రీ సో అగ్రికల్చర్ అండ్ వాటర్ రిసోర్సెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఫోర్ ఫినాన్షియల్ అండ్ ఇన్క్లూసివ్ డెవలప్మెంట్ అండ్ నెంబర్ ఫైవ్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎక్కువ మొత్తంలో డెవలప్మెంట్ చేయడానికి కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. ఎవ్రీ మంత్ రిపోర్ట్ ఇస్తుంటారు. ఇప్పుడు వరకు మనకి అంటే వెబ్సైట్లో సో అక్టోబర్ 2023 వరకు మాత్రమే రిపోర్ట్ అనేది అవైలబిలిటీ ఉంది. యాజ్ ఆన్ జనవరి 2024 చూస్తే అక్టోబర్ 2023 వరకే రిపోర్ట్ అవైలబిలిటీ ఉంది. ఇదే వస్తుంది ఎగ్జామినేషన్లో. ఈ ఐదిట్ల మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అంటే ఏవైతే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ మనం సెలెక్ట్ చేశామో అక్కడ హెల్త్ కండిషన్స్ని ఇంప్రూవ్ చేయాలి, ఎడ్యుకేషన్ కండిషన్స్ని, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేయాలి, నెక్స్ట్ ఫినాన్షియల్ స్కిల్ డెవలప్మెంట్ చేయాలి అండ్ అగ్రికల్చర్ రిసోర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్మెంట్ చేయాలన్నమాట. సో ఇవన్నిట్లను డెవలప్మెంట్ చేస్తూ ఉంటారనమాట ఇక్కడ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్లో. దానికోసం ఫండింగ్ ఇస్తూ ఉంటుంది, ఓకేనా? అయితే ఓవరాల్గా ఈ ఫైవ్ కేటగిరీస్ కలిపితే మనకు వైఎస్ఆర్ కడప అనే టాప్లో ఉంది. చూడండి కాంపోజిట్ స్కోర్ ఫర్ ద వాట్ అక్టోబర్ 2023 ఎవ్రీ మంత్ స్కోర్ ఇస్తారు. మనకు లేటెస్ట్ అప్డేట్ ఇదే అక్టోబర్ 2023 వరకు అప్డేట్ అయ్యింది, మిగతాది మనకు రాలేదు. సో కాబట్టి ఎగ్జామినేషన్లో ఇదే అడుగుతాడు క్వశ్చన్. సో ఏది టాప్లో ఉంది? వైఎస్ఆర్ కడప టాప్లో ఉంది. ఓవరాల్గా వైఎస్ఆర్ కడప అనేది ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్లో నెంబర్ వన్ ప్లేస్లో ఉంది కాంపోజిట్ స్కోర్లో. అంటే ఇవన్నీ బాగా ఇంప్లిమెంట్ చేయబడ్డాయి, ఇవన్నీ కూడా ఓవరాల్ స్కోర్లో. మరి ఒక్కొక్క పథకం తీసుకున్నాం అనుకో, ఫినాన్షియల్ స్కిల్ డెవలప్మెంట్లో ఎవరున్నారు? మళ్ళీ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కడపనే ఫస్ట్ ప్లేస్లో ఉంది. హెల్త్ అండ్ న్యూట్రిషన్లో వైఎస్ఆర్ కడపనే ఉంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్లో బార్పేట అస్సాంది ఉంది. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో దోహాడ్ అనే డిస్ట్రిక్ట్ టాప్లో ఉంది. అగ్రికల్చర్లో మళ్ళీ వైఎస్ఆర్ కడపనే ఉంది. అందువల్ల వైఎస్ఆర్ కడప అన్నిటిలో టాప్ ఉంది కాబట్టి ఓవరాల్ కూడా ఏమొచ్చింది, టాప్లో రావడం జరిగింది. అగ్రికల్చర్లో వైఎస్ఆర్ కడపనే ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫినాన్షియల్ స్కిల్ డెవలప్మెంట్లో వైఎస్ఆర్ కడపనే ఉంది. నెక్స్ట్ హెల్త్ అండ్ న్యూట్రిషన్లో కూడా ఏముంది మనకి, వైఎస్ఆర్ కడపనే ఉంది. ఓవరాల్గా ఈ ఫైవ్ సెక్టార్స్ తీసుకున్న కాంపోజిట్ స్కోర్ తీసుకున్న కాంపోజిట్ స్కోర్ 73 మార్కులతో ఎవరున్నారు, వైఎస్ఆర్ కడపనే మనకి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో నెంబర్ వన్గా నిలిచింది, ఓకేనా? సో ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్లో ఏం చేస్తాం, ఇగో ఈ ప్రోగ్రామ్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దీంట్లో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ 2018లో మనకి ఎవరు స్టార్ట్ చేశారు ఇవన్నీ కూడా, నీతి ఆయోగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఏంది ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ని, రైట్? ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాం మనము. నెక్స్ట్ చూసుకుంటే ఆయుష్మాన్ భారత్. సో ఆయుష్మాన్ భారత్ అనేది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది స్టార్ట్ చేసినటువంటి ప్రోగ్రాము. 23 సెప్టెంబర్ 2018లో మనకి ఆయుష్మాన్ భారత్ అనే ప్రోగ్రామ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేయడం జరిగింది, ఓకేనా? అయితే ఇందులో చాలామంది కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది, ఆ కన్ఫ్యూజన్ తీసేద్దాం ఫస్ట్ మనకి. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ ఏదైతే మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసిందో, ఈ ఆయుష్మాన్ భారత్లో రెండు కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒక కాంపోనెంట్ ఏంటిదంటే ప్రధానమంత్రి జేఏవై అని చెప్తాం, జన్ ఆరోగ్య యోజన. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన దీని కింద ఏంటిదంటే ప్రతి ఫ్యామిలీకి 5 లక్షల రూపాయల వరకు ఏమి ఇస్తారు, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక పర్సన్ కాదు, ఒక ఫ్యామిలీ అందరూ వాడుకోవచ్చు అనమాట. 1 లక్ష రూపాయలు, 2 లక్షలు, ఎంతైతే అంత. సో ఒక సంవత్సరానికి పర్ ఇయర్, సో ఒక ఇయర్కి ఒక ఫ్యామిలీకి 5 లక్షల వరకు ఏముంటుంది మనకి, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దేని కింద? ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద. సో ఇది ఫస్ట్ కాంపోనెంట్. ఇంకోటి ఏంటిదంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద హెల్త్ అండ్ ద వెల్నెస్ సెంటర్స్. హెల్త్ అండ్ ద వెల్నెస్ సెంటర్స్ని సో ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి. సో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి. ఇది సెకండ్ కాంపోనెంట్ అనమాట. సెకండ్ కాంపోనెంట్ ఈజ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్, అంటే మనకిప్పుడు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఉంటాయి కదా మనకి. ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అనేది గ్రామ పంచాయతీ లెవెల్లో, కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్స్ అనేది మనకి మండల లెవెల్లో ఇప్పుడు ఉన్నాయి. సో వాటినే పేర్లు మారుస్తున్నాం జనరల్గా. ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ని, కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్స్ని మనం ఇప్పుడు కొంచెం మాడిఫై చేసి వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి కొంచెం లేటెస్ట్ టెక్నాలజీ తోటి పెట్టేసి వాటిని ఏమంటున్నాం, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అని చెప్తున్నాం. సో ఇలా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ని భారతదేశంలో దాదాపు 1.5 లక్షల ఆఫ్ మనకి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ని ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఇవి రెండు కాంపోనెంట్స్ అనమాట, ఓకే? ఒకటి ప్రజలందరికీ ఏంటిది, సో మనకి 5 లక్షల రూపీస్ ఫర్ ఫ్యామిలీ ఏంటిది, హెల్త్ ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేయాలి. రెండోది 1.5 లక్షల వరకు మనకి ఏమి మనకి సో ఈ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అంటే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అని మన భాషలో చెప్పాలి అంటే. ఇది దీని యొక్క కాన్సెప్ట్.
అండ్ ఈ కాన్సెప్ట్ ఒకట ఈ కాన్సెప్ట్ తర్వాత ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అనేది తీసుకురావడం జరిగింది ఇంకోటి ఏంటిది ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ సో ఈ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అనేది ఇంకోటి వేరేదన్నమాట ఇది 2021 లో స్టార్ట్ చేశాం ఓకే ఇది 2021 లో స్టార్ట్ చేశాం ఇది ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ సో ఇది డిజిటల్ మిషన్ అంటే ఏంటిది అన్ని కూడా డిజిటల్ రికార్డ్స్ ని తయారు చేయాలి అన్ని ఏంటిది డిజిటల్ రికార్డ్స్ ని తయారు చేయాలి ఓకేనా భారతదేశంలో ఎంత మంది డాక్టర్స్ ఉన్నారో వాళ్ళ లిస్ట్ తయారు చేయాలి ఎంత మంది నర్సెస్ ఉన్నారో వాళ్ళ లిస్ట్ తయారు చేయాలి ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి ఆ లిస్ట్ తయారు చేయాలి ఓకే అర్థమవుతుందా ఎన్ని లిస్ట్ ఉన్నాయి ఆ లిస్ట్ తయారు చేయాలి అలాగే పేషెంట్స్ ఎంత మంది పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంత మంది పేషెంట్స్ వస్తున్నారో ఆ పేషెంట్స్ యొక్క సో మనకి ఆన్లైన్ రికార్డింగ్ డేటా తయారు చేయాలి సో వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ సో హెల్త్ అకౌంట్ అనేది ఒకటి ఇవ్వడం జరుగుతుంది అలా పేషెంట్స్ యొక్క డేటాను కూడా ఏం చేయాలి రికార్డ్ చేయాలి ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్స్ తోటి పేషెంట్స్ యొక్క డేటాను రికార్డ్ చేయాలి ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి వాటిని రికార్డ్ చేయాలి ఎంతమంది నర్సెస్ ఉన్నారు ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు ఇవన్నిటిని కూడా రికార్డ్ చేయాలి అట్లాగే ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్ తీసి అతనికి ఒక హెల్త్ కార్డ్ నెంబర్ ఇస్తారనమాట ఆ హెల్త్ కార్డ్ నెంబర్ ద్వారా ఏంటంటే నువ్వు ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ ఆ నెంబర్ కొట్టేస్తే నీ యొక్క ప్రీవియస్ హిస్టరీ అని తెలుస్తుంది అనమాట నీ ప్రీవియస్ హిస్టరీ అంటే నీకు ఏ రోగం వచ్చింది ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినావు ఏం ట్రీట్మెంట్ తీసుకున్నావు ఇవన్నీ కూడా మనకి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ద్వారా ఆ ఒక హెల్త్ నెంబర్ ఇస్తుంది ఆ నెంబర్ ద్వారా తెలుస్తుంది అనమాట సో ఇలా అన్ని కూడా ఆన్లైన్లో కన్వర్ట్ చేయడం అనేది ఏంటి డిజిటల్ మిషన్ ఓకే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ దానిలో మనకి గుంటూరుకి అవార్డు రావడం జరిగింది ఓకేనా దీనిలో మనకి అనకాపల్లికి అవార్డు వచ్చింది దీనికి ఈ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్కి ఏదైతే దీన్ని బాగా ఇంప్లిమెంట్ చేయడం ద్వారా అనకాపల్లి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి దీంట్లో అవార్డు వచ్చింది అర్థమవుతుందా అండ్ దీంట్లో డిజిటల్ అకౌంట్స్ ఎక్కువ మొత్తంలో క్రియేట్ చేయడంలో మనకి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్కి వచ్చింది ప్లస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో గుంటూరు జనరల్ హాస్పిటల్ ఏదైతే ఉందో మనకి దానికి అవార్డు రావడం జరిగింది ఎక్కువ మంది యొక్క పేషెంట్స్ని ఏం చేశారు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్ అంటే వాళ్ళ డాటా అంతా కూడా ఏం చేస్తారు ఆన్లైన్లో రిజిస్టర్ చేసి వాళ్ళకి ఒక అకౌంట్స్ ఇస్తారు అంటే ఆయుష్మాన్ మనకు ఆధార్ నెంబర్ ఎట్లుంటుందో అట్లనే ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ని జనరేట్ చేయాలి జనరేట్ చేసి వాళ్ళ యొక్క డాటాను అంతా ఏం చేయాలి ఆన్లైన్లో స్టోర్ చేయాలన్నమాట అమెరికాలో ఉంటుంది ఈ సిస్టము ఎందుకంటే అమెరికాలో ఏ డాక్టర్ ఏది పడుతుంది ట్రీట్మెంట్ ఇవ్వడు మన యొక్క ప్రీవియస్ హిస్టరీ అంతా చూస్తారనమాట నంబర్ కొడితే మన ప్రీవియస్ హిస్టరీ అంతా వస్తుంది అట్లనే మన భారతదేశంలో కూడా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా ఏంటిదంటే పేషెంట్స్ యొక్క డాటా అండ్ డాక్టర్స్ యొక్క డాటా డాక్టర్స్ యొక్క డాటా హాస్పిటల్స్ యొక్క డాటా ఇవన్నిటిని ఏం చేయాలి మొత్తం కూడా డాటా అవైలబిలిటీ ఉండాలి ఓకే అది ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఈ రెండనేటి భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయబడుతున్నాయి సో ఆయుష్మాన్ భారత్ మిషన్ అండ్ ఆయుష్మాన్ భారత్ ఏంటిది డిజిటల్ మిషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది 2021లో దట్ ఈస్ క్రియేటింగ్ ద వాట్ డిజిటల్ హైవే కనెక్టింగ్ ద వాట్ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ ఆఫ్ ద హెల్త్ సిస్టమ్ ఇది ఆయుష్మాన్ దాదాపు ఇప్పటివరకు 45 కోట్ల మంది పేషెంట్స్ ఈ భారతదేశంలో ఏం క్రియేట్ చేయబడ్డాయి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్ క్రియేట్ చేయబడ్డాయి 41 కోట్ల మంది దీంట్లో ఉత్తరప్రదేశ్ అనేది టాప్లో ఉంటుంది ఉత్తరప్రదేశ్ ఫాలోడ్ బై ఆంధ్రప్రదేశ్ దెన్ ఫాలోడ్ బై మధ్యప్రదేశ్ అనేది టాప్ 3లలో ఉన్నాయి మనకి దీంట్లో ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్ అంటే ఆన్లైన్లో పేషెంట్స్ రికార్డ్స్ని స్టోర్ చేయాలి స్టోర్ చేసే అకౌంట్స్ అనమాట ఓకే ఇది అనమాట ఓకేనా ఇప్పటివరకు దాదాపు 5.5 కోట్ల మందికి దాదాపు 69,000 కోట్లతోటి మనకి ఇన్సూరెన్స్ ఫెసిలిటీని పొందారు ఎంతవరకు ఇన్సూరెన్స్ ఇస్తాం దీనిలో 5 లాక్స్ కదా 5 లాక్స్ పర్ ఫ్యామిలీ పొందినట్టు మనకి చెప్తుంది ఓకేనా అయితే ఇప్పుడు వీటికి అవార్డ్స్ వచ్చినాయి మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఈ ఆయుష్మాన్ భారత్లో కానీ నెక్స్ట్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్లో మనకు చాలా అవార్డ్స్ వచ్చినాయి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు అందుకని ముందే ఈ క్లారిటీ ఇచ్చాయి ఎందుకంటే ఏ అవార్డు దేనికి వచ్చిందో మనం చదవట్లేదు అన్నీ కూడా ఏంటి అన్ని సింగిల్ లైన్స్గా ఉన్నాయి అవి మనకు అర్థం కావు అందుకనే నీకు ముందే క్లారిటీ ఇచ్చానమ్మా బుజ్జి బంగారాలు ఒక్కసారి చూద్దాం ఆయుష్మాన్ భారత్ ఉత్కర్షిత పురస్కార్ ఆర్ అదర్వైజ్ ఆయుష్మాన్ భారత్ ఎక్సలెన్స్ అవార్డ్స్ అని చెప్తాను 2023 చూడండి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ద ఆయుష్మాన్ కార్డ్స్ క్రియేషన్ ఆయుష్మాన్ కార్డ్స్ క్రియేషన్ అంటే ఎక్కువ మందికి హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చేటట్టు అందరూ ఏం చేయాలో మీకు ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ఎక్కువ క్రియేట్ చేసిన రాష్ట్రాలలో అస్సాము నాగాలాండ్ జమ్మూ కాశ్మీర్ టాప్లో ఉన్నాయి దట్ ఈస్ అ మోర్ నెంబర్ ఆఫ్ ద కార్డ్స్ క్రియేటెడ్ ఏ ఇయర్లో 2023లో ఎక్కువ మొత్తంలో మనకు ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ క్రియేట్ చేసిన రాష్ట్రంలో ఇవి అనమాట ఓవరాల్ కాదు ఆ ఒక్క ఇయర్లో ఓవరాల్లో మన ఆంధ్రప్రదేశ్ ఇవి ఉత్తరప్రదేశ్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఉత్తరప్రదేశ్ పాపులేషన్ 20 కోట్లు కదా అస్సాం పాపులేషన్ 3.5 కోట్లు ఉంటుంది అట్లా ఉంటుంది ఉండదు ఆ ఒక్క ఇయర్కి మాట్లాడుతున్నాం మనం ఓవరాల్ కాదు ఓవరాల్గా ఉత్తరప్రదేశే టాప్ ఉంటుంది ఎందుకు హైయెస్ట్ నెంబర్ ఆనే ఉన్నారు కదా జనాభా సో కాబట్టి ఈ ఒక్క ఇయర్కి మాట్లాడు హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ద యూటిలైజేషన్ ద పబ్లిక్ హాస్పిటల్స్ కర్ణాటక త్రిపుర ఆయుష్మాన్ భారత్ కింద ఎంత 5 లక్షల వరకు మనకి ఏమి ఉండాలి 5 లక్షల వరకు మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ ఇస్తున్నాయా లేవా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చినప్పుడు ఎక్కువ మొత్తంలో ఈ ఆయుష్మాన్ భారత్ కార్డులని వాడుకున్న రాష్ట్రాలు ఇవన్నమాట ఇవి కర్ణాటక త్రిపురని ఎక్కువ మొత్తంలో ఆయుష్మాన్ భారత్ని వాడుకున్నాయి నెక్స్ట్ చూడండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఆయుష్మాన్ భారత్లో లేదు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్లో ఉంది టాప్లో మనకు అర్థమవుతుందా మా బుజ్జి బంగారాలు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్లో ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంది ఆయుష్మాన్ భారత్లో కాదు అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ద పేషెంట్స్ని మనం ఆన్లైన్లో స్టోర్ చేస్తున్నాం ఆయుష్మాన్ భారత్ ఏంటిది డిజిటల్ మిషన్స్ లోపల భారతదేశంలో 43 కోట్ల మంది జనాభా ఏం చేస్తాం మనం ఆన్లైన్లో వాళ్ళ డాటాను స్టోర్ చేసి వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్ని క్రియేట్ చేసాం దానికి ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కొడితే ఎప్పుడైనా నీ డాటా బయటకు వెళ్తుంది అనమాట ఆధార్ కార్డ్ లాగా
సో అట్లా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్ అనేటివి భారతదేశంలో ఎన్ని తీసామన్న డిజిటల్ మిషన్ కింద 43 కోట్ల డిజిటల్ అకౌంట్స్ ని క్రియేట్ చేసాం ఆయుష్మాన్ భారత్. దాంట్లో ఈ ఉత్తరప్రదేశ్ అనేది 4.29 తోటి హైయెస్ట్ ఉంటే ఫాలోడ్ బై ఆంధ్రప్రదేశ్ ఫాలోడ్ బై ద మధ్యప్రదేశ్ అనేది టాప్ 3 స్టేట్స్ ఉన్నాయి అన్నమాట. చూడండి ద టాప్ స్టేట్స్ లింకింగ్ అప్ ద వాట్ హెల్త్ రికార్డ్స్ విత్ ద ABHA పేజ్ నథింగ్ బట్ ఆయుష్మాన్ భారత్ ఏంటిది హెల్త్ అకౌంట్స్ అంటే డిజిటల్ అకౌంట్స్. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ బ్యాంక్ అకౌంట్ లో మనం డబ్బులు ఎట్లయితే స్టోర్ చేస్తామో ఆధార్ కార్డ్ లో మన డీటెయిల్స్ అయితే ఎట్లుంటాయో అట్లనే ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ లో ఏముంటాయి మన యొక్క హెల్త్ డీటెయిల్స్ అనేటివి ఉంటాయి. అట్లా ప్రతి రాష్ట్రం అన్ని చేయాలి ఇక చేయలేదు, కొన్ని కొన్ని రాష్ట్రాలు అవుతున్నాయి. అలా మనకి ఆంధ్రప్రదేశ్ లో లింక్ చేయడం అనేది జరిగింది 4 కోట్ల మందికి. సో ఎక్కువ మొత్తంలో మనకు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ అకౌంట్స్ అనేది తీయడం అనేది జరిగింది. ఓకేనా? సో కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మొత్తంలో 2023 కార్డు క్రియేట్ చేసిన అస్సాము హైయెస్ట్ పర్సంటేజ్ మన పబ్లిక్ హాస్పిటల్స్ ని వాడుకునే ట్రీట్మెంట్ కోసము కర్ణాటక. సో ఇది మనకు కావాల్సింది ఇది ఆంధ్రప్రదేశ్. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్ ని ఎక్కువ మొత్తంలో క్రియేట్ చేసిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ అనేది ఎక్కడుంది? సెకండ్ ప్లేస్ లో ఉంది ఆఫ్టర్ ఉత్తరప్రదేశ్ తర్వాత. మనకి ఎక్కడుంది? మనకి ఆంధ్రప్రదేశ్ అనేది సెకండ్ ప్లేస్ లో ఉంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ డిస్ట్రిక్ట్స్ కనుక తీసుకుంటే భారతదేశంలో మన డిస్ట్రిక్ట్సే టాప్ 2 ప్లేసెస్లలో ఉన్నాయి మనకి. సో ఇక్కడ తీసుకుంటే మనకి సో ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్ పర్ ల్యాక్ పాపులేషన్ తీసుకుంటే మనకి సో విశాఖపట్నం కానీ అండ్ ఏలూరు కానీ ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా భారతదేశంలోనే సెకండ్ ప్లేస్లలో ఉన్నాయి. సెకండ్ ప్లేస్లలో ఇవి ఉన్నాయి మనకి. అంటే భారతదేశంలో అంటే ఎక్కువ మొత్తంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్ని క్రియేట్ చేయడం జరిగింది. అంటే ఎక్కువ మొత్తంలో మనకి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రెండునే మొత్తం 4 కోట్లు ఉన్నాయి కదా. ఆ 4 కోట్ల అకౌంట్లలో ఎక్కువ మొత్తంలో అకౌంట్స్ అనేటివి విశాఖపట్నం అండ్ ఏలూరులో మన వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఈ సంజీవని. ఈ సంజీవని అంటే ఏంటిది? టెలిమెడిసిన్ అనమాట. సంజీవని అంటే ఏంటిది? ఆంజనేయుడు సంజీవని ఎత్తుకుపోయాడు ప్రాణం పోసేది కదా సంజీవని. సో ఇక్కడ ఈ సంజీవని అంటే టెలిమెడిసిన్ అంటే ఫోన్ కాల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఇలా కానీ ఓకే. సో ఇలా ఫ్రీ ఆఫ్ కాస్ట్ టెలిమెడిసిన్ కానీ సో డాక్టర్స్ కానీ లేకుంటే మెడిసిన్ కానీ చాట్ ద్వారా కానీ వీడియో ద్వారా కానీ కన్సల్టేషన్ తీసుకొని డాక్టర్ ఏమి ఇస్తారు మనకి అడ్వైజ్ ఇస్తుంటారు. జనరల్గా వీడియో కాల్స్ కానీ వాట్సాప్ ద్వారా కానీ మన ప్రాబ్లం చెప్తే దానికి ఏం చేస్తారు? ట్రీట్మెంట్ ఇస్తుంది. అలాంటి దాన్ని మనం ఏమంటాం? సో ఈ సంజీవన్ అనేది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సంజీవన్ ఈజ్ నథింగ్ బట్ ఏ నేషనల్ ఏంటిది? టెలిమెడిసిన్ సర్వీస్ అనేది మనకి ఆయుష్మాన్ అంటే మనకి కరోనా టైంలోనే స్టార్ట్ చేయడం అనేది జరిగింది 2020 అప్పట్లో ఎక్కువ మొత్తంలో. సో అలా స్టార్ట్ చేసిన తర్వాత మనకి పాపులర్ అయింది కరోనా టైంలో. సో నవంబర్ 2019 నుంచి స్టార్ట్ అయితే మనకి ఇప్పటివరకు దాదాపు 100 మిలియన్ పీపుల్స్ అనేవాళ్ళు టెలిమెడిసిన్ తీసుకోవడం జరిగింది. ఇలా గ్రాడ్యువల్గా పెరుగుతూనే పోయింది. పెరుగుతూ పోయి మనకి జనవరి 2023 నాటికి మనకి 100 మిలియన్ పీపుల్ మనకి సర్వీసెస్ని తీసుకున్నారు. దీని ద్వారా ఈ సంజీవని ద నేషనల్ టెలిమెడిసిన్ ద్వారా దాదాపు 100 మిలియన్ పీపుల్ అనేది సర్వీస్ని ఇప్పటివరకు పొందడం జరిగింది. దీని ద్వారా టెలిమెడిసిన్ ద్వారా దాదాపు 100 మిలియన్స్. సో ఈ టెలిమెడిసిన్ సర్వీస్లో కూడా మనకి ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంది. దాదాపు 100 మిలియన్స్ అంటే మీరు అర్థం చేసుకోండి 100 మిలియన్ 10 కోట్లు. సో 10 కోట్ల మంది జనాభా దాంట్లో తీసుకున్నారు. 100 మిలియన్స్ ప్రకారం తీసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే దాదాపు ఇక్కడ చూడండి మనది టాప్లో ఉంది. దాదాపు 3,17,000 అట్లా 3 కోట్ల. సో 17,000 1,70,000 1,730,000 అంతతోటి మనకి ఆంధ్రప్రదేశ్ అనే టాప్లో ఉంది మనకి ఓవరాల్గా. సో ఆంధ్రప్రదేశ్ అనే టెలిమెడిసిన్స్ లోపల ఇక్కడ 100 మిలియన్స్ ఇక్కడ జరిగినాయి మనకి. ఇక్కడ 10 క్రోడ్స్లో ఇక్కడ అండ్ నెక్స్ట్ ఇక్కడ 1.3 క్రోడ్ ఇక్కడ 1.3 క్రోడ్. సో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్, ఫాలోడ్ బై తమిళనాడు, ఫాలోడ్ బై ద వాట్ వెస్ట్ బెంగాల్ అనేవి టెలిమెడిసిన్స్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాయి పేషెంట్స్కి. దాంట్లో ఆంధ్రప్రదేశ్ ఏముంది మనకి టాప్లో ఉంది దీంట్లో టెలిమెడిసిన్ సర్వీసెస్లో. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ ఇన్ ఇండియా గుంటూరు అండ్ ప్రయాగ్రాజ్ ఫస్ట్ ప్లేస్. ఏమని చెప్తున్నామో ఇక్కడ మీకు ఇంతకు ముందే చెప్పా, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ అకౌంట్స్ అని చెప్పాను లేదా. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ అకౌంట్స్తో పాటు ఏమున్నాయని చెప్పాము? ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఉందా లేదా చూద్దాం. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఉంది కదా. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్లో ఏముండాలి మనకి? నర్సెస్ యొక్క డాటా అనేది ఆన్లైన్లో ఉండాలి, డాక్టర్స్ డాటా ఆన్లైన్లో ఉండాలి, అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ డాటా ఆన్లైన్లో ఉండాలి అండ్ పేషెంట్స్ డాటా కూడా మొత్తం రికార్డ్ అయి ఉండాలి. ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ కూడా ఆన్లైన్లో చేయడానికి మనం ఏమంటాం? ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అని చెప్తున్నాం. ఓకే, 2021లో స్టార్ట్ అయింది. అయితే ఎక్కువ మొత్తంలో ఆయుష్మాన్ భారత్ కింద డిజిటల్ అకౌంట్స్ అంటే ఎక్కువ మొత్తంలో మనకి నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ ఇవన్నిట్ల యొక్క అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ కానీ ఇవన్నిట్ల యొక్క డాటా అనేది కూడా ఆన్లైన్లో రిజిస్టర్ అవ్వాలి. సో ఈ ఆన్లైన్లో రిజిస్టర్ ఎక్కువ మొత్తంలో మనకి ఫస్ట్ భారతదేశంలో ప్రయాగ్రాజ్, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రయాగ్రాజ్ ఏదైతే ఉందో ఈ ప్రయాగ్రాజ్ అనేది డిస్ట్రిక్ట్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో సో ఆ గవర్నమెంట్ హాస్పిటల్నే ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఎస్ఆర్ఎన్ హాస్పిటల్ అని, ఎస్ఆర్ఎన్. సో ఎస్ఆర్ఎన్ హాస్పిటల్ ఆఫ్ ద ప్రయాగ్రాజ్ అనేది మనకి భారతదేశంలో 1వ ప్లేస్లో ఉంది. దేంట్లో అంటే ఈ ఆన్లైన్ రికార్డులని బాగా చేయడం జరిగిందనమాట. ఆన్లైన్ రికార్డ్స్ డాటా అంతా కూడా స్టోర్ చేయడంలో ఫస్ట్ ప్లేస్లో ఉంది డిజిటల్ మిషన్లో.
డిజిటల్ మిషన్ అకౌంట్స్ కాదు, అకౌంట్స్ గురించి మాట్లాడలేదు, మనం మిగతా డాటా గురించి మాట్లాడుతున్నాం. అకౌంట్స్ అనేది ఏంటి, పేషెంట్స్కి మాత్రమే అకౌంట్స్ ఉంటాయి, ఇది పేషెంట్స్కి కాదు. పేషెంట్స్ది ప్లస్ నర్సెస్ది ప్లస్ డాక్టర్స్ది, అక్కడ హాస్పిటల్లో ఉన్న ఎక్విప్మెంట్ది అన్నిట్లది ఆన్లైన్లోకి స్టోర్ చేయాలి. అలా ఆన్లైన్లో స్టోర్ చేసినటువంటి డాటాలో మనకి ప్రయాగ్రాజ్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంటే, మనకి గుంటూరు అనేది మనకి ఇక్కడ ఉన్నటువంటి జనరల్ హాస్పిటల్ ఆఫ్ ద గుంటూరు అనేది సెకండ్ ప్లేస్లో ఉంది మనకి భారతదేశంలో. ఓకే, సెకండ్ ప్లేస్లో మన భారతదేశంలో ఉంది. చూడండి, ద హాస్పిటల్ అచీవ్డ్ ద నేషనల్ సెకండ్ ర్యాంక్ ఇన్ ద డిజిటలైజేషన్ ఆఫ్ ద హెల్త్ రికార్డ్స్ అండర్ ద ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్. భారతదేశంలోనే సో మనకి హాస్పిటల్ అనేది సెకండ్ ప్లేస్లో ఉందని చెప్తున్నారు, డిజిటలైజేషన్ ఆఫ్ ద హెల్త్ రికార్డ్స్ అండర్. రైట్, సో ఇక్కడ చూసుకుంటే 12 లాక్ పేషెంట్స్ కానీ, ఆ తర్వాత ట్రాన్స్జెండర్ పేషెంట్స్ కానీ, వాళ్ళందరి గురించి కూడా సో మనకి మొత్తం కూడా డాటా అంతా ఏం చేయడం జరిగింది, స్టోర్ చేయడం అనేది జరిగింది. భారతదేశంలోనే ఈ హాస్పిటల్ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది, జనరల్ హాస్పిటల్ ఆఫ్ ద సో ఏది గుంటూరు, గుంటూరులో ఉన్నటువంటి జనరల్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఈ గుంటూరు జనరల్ హాస్పిటల్ అనేది భారతదేశంలో మనకి సెకండ్ ప్లేస్లో ఉంది. ఎస్ఆర్ఎన్ హాస్పిటల్ ఆఫ్ ద ప్రయాగ్రాజ్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. మనం అమ్మ ఇక్కడ డిస్ట్రిక్ట్ గురించి మాట్లాడట్లే, హాస్పిటల్ హాస్పిటల్ గురించి మాట్లాడుతున్నాం. అర్థమైందా, ఇంతకుముందు సార్ ఏలూరు విశాఖపట్నం చెప్పారు కదా, ఏలూరు విశాఖపట్నం అనేది డిస్ట్రిక్ట్స్ అవి, ఆ డిస్ట్రిక్ట్స్ టాప్లో ఉన్నాయి. ఇక్కడ డిస్ట్రిక్ట్ గురించి మాట్లాడలే, హాస్పిటల్ గురించి మాట్లాడుతున్నాం. ఏ హాస్పిటల్స్ అని, హాస్పిటల్స్ ఏదో ఒక జిల్లాలో ఉంటుంది కదా, మీరు డిస్ట్రిక్ట్కి హాస్పిటల్కి డిఫరెన్షియేషన్ చేయండి మళ్ళీ, అర్థమవుతుందా. ఇది హాస్పిటల్ గురించి మాట్లాడుతున్నాం. ఏ హాస్పిటల్ టాప్లో ఉన్నాయంటే ప్రయాగ్రాజ్లోని ఎస్ఆర్ఎన్ హాస్పిటల్, సెకండ్ ప్లేస్లో గుంటూరులో ఉన్నటువంటి జనరల్ హాస్పిటల్ అనేది మనకి సెకండ్ ప్లేస్లో ఉంది. దేంట్లో ఈ ఆయుష్మాన్ భారత్ కింద డిజిటల్ మిషన్ కింద హెల్త్ రికార్డ్స్ని మెయింటెనెన్స్ చేయడంలో, గుంటూరు డిస్ట్రిక్ట్ కాదు, గుంటూరులో ఉన్న ఈ హాస్పిటల్. నెక్స్ట్ నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్ అనేది ఒక రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి COVID-19 టైంలో ఏ రాష్ట్రాలు ఎలా పనిచేశాయని, సో దట్ ఈస్ ద 4th ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆన్ ద వాట్ పోషణ అభియాన్. పోషణ అభియాన్ అంటే ఇదే కదా, సో ప్రైమ్ మినిస్టర్స్ ఓవర్ రీచింగ్ స్కీమ్ ఫర్ ద వాట్ హోలిస్టిక్ మిషన్. న్యూట్రిషన్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎం పోషన్ని స్టార్ట్ చేయడం జరిగింది 2018లో. సో 2018లో మనకి పిఎం పోషన్ స్కీమ్స్ స్టార్ట్ చేసేసి, అయితే ప్రిజర్వింగ్ ద ప్రోగ్రెస్ ఆన్ ద న్యూట్రిషన్ ఇన్ ఇండియా పోషణ అభియాన్ డ్యూరింగ్ ద పాండమిక్ టైం, COVID-19 టైంలో ఏ రాష్ట్రం అనేది ఎలా పర్ఫార్మెన్స్ ఇచ్చింది, ఏ రాష్ట్రం అనేది ఎక్కువ మొత్తంలో మనకి పర్ఫార్మెన్స్ ఇచ్చింది దీనికి సంబంధించి ఈ పోషణ అభియాన్కి, న్యూట్రిషన్ చిన్నపిల్లలకు కానీ లాక్టేటింగ్ మదర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ రాష్ట్రం అనేది ఎక్కువ మొత్తంలో COVID-19 టైంలో కూడా సో ఎక్కువ మొత్తంలో సర్వీసెస్ని అందించింది అని కనుక మనం తీసుకుంటే, మనకి పెద్ద పెద్ద రాష్ట్రాలు 19 రాష్ట్రాలు తీసుకుంటే COVID-19 టైంలో ఎక్కువ మొత్తంలో పిల్లలకు కానీ ఇంటింటికి ఏం చేస్తాం మనం, ఇంటికే తీసుకెళ్లి న్యూట్రిషన్ని సప్లై చేయడం జరిగింది కోవిడ్ పాండమిక్ టైంలో. దాంట్లో మహారాష్ట్ర అనేది ఎక్కువ మొత్తంలో ఫస్ట్ ప్లేస్లో ఉంటే, ఆంధ్రప్రదేశ్ అనేది ఈ న్యూట్రిషన్లో, పోషణ అభియాన్ న్యూట్రిషన్లో COVID-19 టైంలో ఆ స్కీమ్ని పటిష్టంగా ఇంప్లిమెంట్ చేసినందుకు కానీ సో ఈ పోషణ అభియాన్ని ఆంధ్రప్రదేశ్ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది, అండ్ గుజరాత్ ఏముంది మనకి 3rd ప్లేస్లో ఉంది. దీనికి సంబంధించి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద వాట్ పోషణ అభియాన్ డ్యూరింగ్ ద వాట్ COVID-19 టైం లోపల ఎక్కువ మొత్తంలో జనాలకు కూడా న్యూట్రిషన్ అందించినటువంటి రాష్ట్రాలలో 2వ రాష్ట్రంగా ఏముంది మనకి సో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ అకౌంట్లో కూడా ఎక్కడ ఉంది, 2వ ప్లేస్లో ఉంది ఆంధ్రప్రదేశ్ అనేది. టెలిమెడిసిన్స్లో ఎక్కడ ఉంది, 1వ ప్లేస్లో ఉంది ఆంధ్రప్రదేశ్. రిజర్వాయర్లలో ఎక్కడ ఉంది, 5th ప్లేస్లో ఉంది ఆంధ్రప్రదేశ్. రిజర్వాయర్లలో 5th ప్లేస్లో ఉంది, చెక్ డ్యామ్స్లలో 2nd ప్లేస్లో ఉంది. ఓకే రైట్, సో మహారాష్ట్ర. ఇక చిన్న రాష్ట్రాలలో తీసుకుంటే సిక్కిం, మేఘాలయ ఇవి ఉన్నాయి. పెద్ద రాష్ట్రాలు 19 ఉంటాయి. ఆ పెద్ద రాష్ట్రాలలో తీసుకుంటే మహారాష్ట్ర అండ్ ఫాలోడ్ బై ఆంధ్రప్రదేశ్ అండ్ ఫాలోడ్ బై ద వాట్ గుజరాత్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద వాట్ ఆయుష్మాన్, ఇది ఏది పోషణ్ అభియాన్. ఈ పోషణ్ అభియాన్ ఏదైతే ఉందో అది ద రిపోర్ట్ కవర్స్ జనవరి టు డిసెంబర్ ఆఫ్ 2020 మొత్తం కూడా కరోనా పీరియడ్ సో మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ అండ్ ద గుజరాత్ ఆర్ ద ఫౌండ్ టు బి ద వాట్ టాప్ 3 స్టేట్స్ ఇన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద వాట్ సో ఇవి. నెక్స్ట్ వన్ మిల్లెట్స్. మిల్లెట్స్ అంటే మన అందరికీ తెలుసు, ఈ రాగులు కానీ సజ్జలు కానీ ఇవైతే ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సో మనకి మిల్లెట్స్ అనమాట. సో భారతదేశంలో దాదాపు ఇన్ని టన్స్ ఆఫ్ ద మిల్లెట్స్ అనేది ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. సో ఇన్ని ఎంత, 16,900 సో 16,000 ఓకే 169,000 టన్స్ అనేది, 169,000 టన్స్ ఆఫ్ ద మిల్లెట్స్ అనేది భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. సో ఈ మిల్లెట్స్ ఎక్స్పోర్ట్లో కనుక తీసుకుంటే మొత్తం కూడా గుజరాత్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది మిల్లెట్ ఎక్స్పోర్ట్స్లో. మిల్లెట్ ఎక్స్పోర్ట్స్లో గుజరాత్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, మహారాష్ట్ర సెకండ్ ప్లేస్లో ఉంది, బీహార్ 3rd ప్లేస్లో, 4th ప్లేస్లో వెస్ట్ బెంగాల్, అండ్ 5th ప్లేస్లో ఇది ఉంది, 6th ప్లేస్లో ఉంది, 7th ప్లేస్లో మనకి ఆంధ్రప్రదేశ్ అనేది ఉన్నది దీంట్లో మిల్లెట్స్ ఎక్స్పోర్ట్స్ లోపల. సో దాదాపు ఆంధ్రప్రదేశ్ అనేది 7th ర్యాంక్లో ఉంది మిల్లెట్స్ ఎక్స్పోర్ట్ లోపల. మొత్తం ఓవరాల్గా భారతదేశం నుంచి 169,000 టన్నుల మనకి మిల్క్ మిడ్ అది అయితే మిల్లెట్స్ అనేది ఎక్స్పోర్ట్ జరిగితే మనకి గుజరాత్ అండ్ మహారాష్ట్ర, బీహార్ అనేది టాప్ 3లో ఉన్నాయి. దీనికి సంబంధించి మిల్లెట్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అనేది ఎక్కడుంది మనకి 7th ప్లేస్లో ఉంది, ఆంధ్రప్రదేశ్ స్టాండింగ్ ఇన్ ద 7th ప్లేస్. నెక్స్ట్ ఏపీ బ్యాక్స్ ఫస్ట్ ప్రైజ్ ఇన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద స్కూల్ హెల్త్ అండ్ వెల్నెస్ ప్రోగ్రామ్.
హెల్త్ అండ్ వెల్నెస్ ప్రోగ్రామ్లో ఆంధ్రప్రదేశ్ అనేది ఫస్ట్. ఎందుకే చెప్తున్నాం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చూడండి, స్కూల్ లోపల హెల్త్ అండ్ వెల్నెస్ కూడా పార్ట్ ఆఫ్ ద ఏంటి ఆయుష్మాన్ భారతే. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడో స్కూల్ లెవెల్లో, స్కూల్ లెవెల్లో పిల్లలకు కానీ హెల్త్ కానీ వాళ్ళ యొక్క వెల్నెస్ అనేది ఎలా ఉంది అన్నది కనుక చూసుకుంటే, ఈ హెల్త్ వెల్నెస్ ఎక్కువగా ఉండడానికి కోసం మనకి ఎక్కువ మొత్తంలో మంచిగా ఉండాలంటే వాళ్ళకి ఏముండాలి, వాళ్ళకి న్యూట్రిషనే కదా. వాళ్ళకి ఎక్కువ మొత్తంలో ఇంప్లిమెంట్ చేసేది ఏంటిది, న్యూట్రిషన్ ప్రోగ్రామే కదా. సో న్యూట్రిషన్ అనేది ఉండాలి, అలా చిన్నపిల్లలకి హెల్త్ చెకప్స్ ఉండాలి. సో ఇవన్నీ చేయాలి కదా. సో అలా ఎక్కువ మొత్తంలో మనకి చిన్నపిల్లల్ని కూడా కేర్ తీసుకుంటున్నటువంటి రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ అనేది మొదటి ప్లేస్లో ఉంది. ఈ హెల్త్ అండ్ వెల్నెస్ ప్రోగ్రామ్ అనేది మనకి 2005లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది నేషనల్ హెల్త్ మిషన్ని ప్రారంభించింది. ఈ నేషనల్ హెల్త్ మిషన్ అనేది 2005లో స్టార్ట్ చేసింది. ఈ 2005లో స్టార్ట్ చేసిన నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగానే మనం ఇది ఏంటిది హెల్త్ అండ్ వెల్నెస్ ప్రోగ్రామ్ని మనకి స్కూళ్ళల్లో కూడా చిన్నపిల్లల్లో కూడా ఏం చేయాలి, అన్ని చెకప్స్ చేయాలి, అన్ని రకాల హెల్త్ చెకప్లు చేయాలి చిన్నపిల్లలకి, ప్లస్ సరైన న్యూట్రిషన్ అందించాలి. అప్పుడేముంటారు హెల్తీగా వెల్నెస్గా ఉంటారా లేదా. సో అలా ఇంప్లిమెంట్ చేస్తున్న రాష్ట్రంలో భారతదేశంలోనే 1 ర్యాంకులు ఎదింది ఆంధ్రప్రదేశ్ అనేది ఫస్ట్ ర్యాంక్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ టూ ఫస్ట్ ప్లేస్ ఇన్ ద కంట్రీ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద స్కూల్ అండ్ వెల్నెస్ ప్రోగ్రామ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద నేషనల్ హెల్త్ మిషన్. సో నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా సో 1వ ప్లేస్లో ఉంది మనకి స్కూల్. అంటే జగనన్న గోరుముద్ద ఇప్పుడు ఉంది. జగనన్న గోరుముద్ద ద్వారా మనకి మధ్యాహ్న భోజన పథకం ఇస్తున్నారా లేదా. సో ఈ జగనన్న గోరుముద్ద ద్వారా మనకి ఎక్కువ మొత్తంలో మనకి ఏంటిది హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో దానికి కూడా అందువల్ల జగనన్న గోరుముద్ద కూడా నేషనల్ లెవెల్లో రికగ్నైజేషన్ రావడం జరిగింది. ఈ పథకానికి మధ్యాహ్న భోజన పథకం ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేస్తున్న జగనన్న గోరుముద్ద ఏదైతే ఉందో దాన్ని కూడా నేషనల్ లెవెల్లో రికగ్నైజేషన్ వచ్చింది. ఎందుకంటే దానివల్ల చిన్నపిల్లల యొక్క న్యూట్రిషనల్ స్టాటస్ ఏమవుతుంది పెరుగుతుందని చెప్పేసి మనకి సో దానికి కూడా రికగ్నైజేషన్ వచ్చింది. చూడండి జగనన్న గోరుముద్దకు జాతీయ స్థాయిలో రికగ్నైజేషన్, ఎందుకంటే న్యూట్రిషన్ స్టాండర్డ్స్ పెంచడానికి ఉపయోగపడుతుందని జగనన్న గోరుముద్ద పేరిట పౌష్టికాహారం అందిస్తున్న కార్యక్రమానికి జాతీయ స్థాయిలో మనకి సో బెస్ట్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్గా కూడా దానికి రికగ్నైజేషన్ రావడం జరిగింది. కౌమార దశలు అంటే యంగ్ ఏజ్లో ఉన్న విద్యార్థుల్లో రక్తహీనత నివారణ కోసం సో ప్రథమ బహుమతి ఏపీకి రావడం జరిగింది. దేనికోసం? ఎనీమియా. సో చిన్నపిల్లలలో ఈ జగనన్న గోరుముద్ద ద్వారా ఇచ్చే ఫుడ్ ఏదైతే ఉందో ఈ ఫుడ్లో మనకి ఏమిస్తున్నాం సో ఇది జావా కూడా ఇస్తున్నారు ఈ మధ్యకాలంలో, జావా ఇస్తున్నారు, తర్వాత చిక్కీ ఇస్తున్నారు, పల్లీలు ఇవన్నీ ఇస్తున్నారు కదా. సో ఈ అన్నిటి ద్వారా మనకి ఏమవుతుందంటే చిన్నపిల్లలలో అనిమియా అనేది తగ్గించడానికి కోసం కృషి చేస్తున్నారని చెప్పేసి న్యూట్రిషన్లో భాగంగా సో జగనన్న గోరుముద్దకి కూడా నేషనల్ లెవెల్లో రికగ్నైజేషన్ రావడం జరిగింది న్యూట్రిషన్ ప్రోగ్రామ్లలో. అంటే గవర్నమెంట్ అనేది సో రికగ్నైజ్ చేసింది ఇది 1 ఆఫ్ ద బెస్ట్ ప్రోగ్రామ్ అని. దీన్ని సో జగనన్న ఎవరు మినిస్ట్రీ ఆఫ్ ద హెల్త్ వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ ద హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు జగనన్న గోరుముద్దని రికగ్నైజ్ చేశారు. దిస్ ఇస్ ద బెస్ట్ స్కీమ్ ఇంప్లిమెంటింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పర్టికులర్లీ టు ప్రివెంట్ అవట్ ఎనిమియా. సో ఎనిమియా అంటే ఏంటిది? ఐరన్ డెఫిషియన్సీ. ఐరన్ డెఫిషియన్సీ లేకుండా చిన్నపిల్లల్ని మంచి హెల్త్ అండ్ కేర్నెస్గా సో తీర్చిదిద్దడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. నేషనల్ రివ్యూ ఆన్ ద వాట్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్స్, నేషనల్ రివ్యూ ఆన్ ద న్యూట్రిషన్ ప్రోగ్రామ్లో ఇది బెస్ట్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్గా స్కూల్ ఎడ్యుకేషన్లో మంచి ప్రోగ్రామ్గా ఇది రికగ్నైజేషన్ చేయడం జరిగింది. దేనికోసం? ఎనిమియా నివారణ కోసం బాగా ఉపయోగపడుతుందని చెప్పి. నెక్స్ట్ అనకాపల్లి, నేను ఇంతకుముందు చెప్పాను కదా. సో అనకాపల్లి సో డిస్ట్రిక్ట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ ద పిఎంస్ అవార్డ్స్ ఫర్ ద ప్రమోటింగ్ ద వాట్ స్వచ్ఛ భారత్ త్రూ ద హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అంటే ఏం చెప్పాను నీకు, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్సే కదా. ప్రతి పల్లెటూరులో ఉండేటువంటి ఆయుష్మాన్ భారత్లు ఇవే కదా. ఆయుష్మాన్ భారత్లో మనం 1.5 లాక్ పెట్టామా లేదా. సో 1.5 లాక్ భారతదేశంలో మొత్తం 1.5 లాక్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ని పెట్టడం జరిగింది. అంటే మన భాషలో చెప్పాలంటే ఇవన్నీ కూడా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్. పల్లెటూరులో ఉంటాయి కదా ఆశా వర్కర్స్, తెల్లటి కలర్ శారీ కట్టుకొని మనం తిరుగుతూ ఉంటారు కదా ఆశా వర్కర్స్, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్. సో ఆ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ని ఇప్పుడు మాడిఫై చేసి ఏమంటున్నాం హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్గా కన్వర్ట్ చేస్తాం, మన పేర్లు మార్చాము. సో అవన్నీ డిజిటలైజేషన్ చేయడం, కంప్యూటరైజేషన్ చేయడం, కొత్త కలర్స్ చేయడం చేసి అండ్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఉంటాం. ఈ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఏం చేస్తాయి జనరల్గా, కమ్యూనికేబుల్ డిసీజ్ని ప్రివెంట్ చేయడానికి ఫస్ట్ రోల్ ప్లే చేస్తాయి. అర్థమవుతుందా? కమ్యూనికేబుల్ డిసీజ్, వీళ్ళు డాక్టర్ లెక్క సర్జరీ ఇస్తారు అది కాదు కదా. మా విరేచనాలు వస్తాయి, మీరు తీసుకోవద్దు, మీరు ఈ కేర్ తీసుకోవాలి అట్లా. వాళ్ళు కమ్యూనికేబుల్ డిసీజెస్ స్ప్రెడ్ కాకుండా జనరల్గా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అనేవి రోల్ ప్లే చేస్తాయి. వేటిని స్ప్రెడ్ కాకుండా కమ్యూనికేబుల్ డిసీజెస్ స్ప్రెడ్ కాదు. ఆ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ని ఇప్పుడు ఏమంటున్నాం, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అంటున్నాం. ఆ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అనేటివి అనకాపల్లిలో బాగా పనిచేస్తున్నాయంట. సో దేనికోసము? సో ఈ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అనేటివి ఈ స్వచ్ఛ భారత్ స్కీమ్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకోవాలి, శానిటేషన్ ఫెసిలిటీస్ సరిగ్గా ఉండాలి, హైజీనిక్గా ఉండాలి, అప్పుడు మీ కమ్యూనికేబుల్ డిసీజెస్ రావు అని చెప్పి అక్కడ బెస్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ని ఈ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ని ఉపయోగించుకొని రెండింటిని ఇంటర్లింక్ చేశారనమాట. స్వచ్ఛ భారత్ని ప్లస్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ని ఇంటర్లింక్ చేసి మంచిగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో మంచిగా ఇంప్లిమెంట్ చేసినందుకు సో అవార్డు రావడం జరిగింది. ద డిస్ట్రిక్ట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ ఆర్గనైజింగ్ ద ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ బీయింగ్ ఇనిషియేటెడ్ బై ద సో గవర్నమెంట్ టు ప్రొవైడ్ ద బేసిక్ హెల్త్ సర్వీసెస్ టు ద విలేజ్ పీపుల్ ఎట్ ద వాట్ సెక్రటరియట్ లెవెల్. సో కాబట్టి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్కి రావడం అనేది జరిగింది. ఓకే.
నెక్స్ట్ అనకాపల్లి డిస్ట్రిక్ట్. ఓకే నెక్స్ట్ సీఎం టు ఇనాగ్రేట్ ద హాస్పిటల్స్ అండ్ కిడ్నీ రీసెర్చ్ చేసిన పలాస డిసెంబర్ 14 రోజు మనకి ఆంధ్రప్రదేశ్ సుజలధార పథకాన్ని రైట్. సో మనం ఉత్తరాంధ్ర సుజలధార పథకం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని ఉద్దానం డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ అని చెప్తుంటాం సుజలాంధ్ర పథకం. సో సుజలాంధ్ర వాటర్ అది దాంట్లో భాగంగానే మనకి పలాసలో అక్కడ ఉద్దానం ప్రాంతం ఏదైతే ఉందో ఉద్దానం పలాస బారువ మందస ఈ అన్ని ప్రాంతాలలో ఏమైనా ఎక్కువ మొత్తంలో వాటర్ అనేది కంటామినేట్ అవ్వడం జరిగింది. అందుకోసం కిడ్నీ ఫెయిల్ అవుతుందని చెప్పేసి మనకి సో డిసెంబర్ 14 రోజు ఆల్రెడీ దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. 74 కోట్లతోటి దీన్ని నిర్మించడం జరిగింది. ఇది పలాస లోపల ఏది సో దట్ ఈస్ హాస్పిటల్ అండ్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్. సో హాస్పిటల్ ప్లస్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏదైతే ఉందో దీన్ని పలాసలో నిర్మించడం జరిగింది. సో దీన్ని మనకి కన్స్ట్రక్ట్ కూడా చేయడం జరిగింది. డిసెంబర్ 14 రోజు మనకి ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఇక్కడ పలాసలో కిడ్నీ అండ్ రీసెర్చ్ సెంటర్ని. వైజాగ్ టు వాజ్ అవార్డ్ ఇంటర్నేషనల్ ఆర్గానిక్ మహోత్సవ్. ఆర్గానిక్ మహోత్సవ్ అంటే ఏంటి? ఆర్గానిక్ అంటే కెమికల్స్ లేకుండా, కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ అంటే కెమికల్స్ లేకుండా అగ్రికల్చర్ చేసి. సో కెమికల్స్ లేకుండా అగ్రికల్చర్ చేసి ఆ ప్రోడక్ట్ ఏం చేయాలి మనం ఎగ్జిబిషన్ పెట్టాలనా లేదా వాటిని ఎగ్జిబిషన్ పెట్టాలి. సో అలా అనమాట కెమికల్ ఫ్రీ అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఏం చేయాలి మనం ఎగ్జిబిషన్ పెట్టాలి. దానికోసం ఇది చేయడం జరిగింది. వైజాగ్ టు వాజ్ అవార్డ్ ఇంటర్నేషనల్ జూన్ 2nd నుంచి మనకి 4th వరకు మనకి విశాఖపట్నంలో ఆల్రెడీ జరిగింది మనకి ఇది. సో దీన్ని సో ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఆర్గనైజర్ ద సో గాదిరాజు ప్యాలెస్ ఇన్ ద విశాఖపట్నం ఫ్రమ్ ద జూన్ 2nd టు దట్ జూన్ 4th రోజు మనకి ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీంట్లో మనకి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి రైతు సాధికార సంస్థ మనకి ఇంపార్టెంట్ రోల్ ప్లే అనేది చేయడం జరిగింది. సో ఓకే నెక్స్ట్ పిఎంసి స్కూల్స్. ఇది మనకి సెప్టెంబర్ 2022లో మనకి నరేంద్ర మోదీ గారు ఈ స్కీమ్ని లాంచ్ చేశారు. ఏది ఈ పిఎంసి స్కూల్స్ అని లాంచ్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద పిఎం స్కూల్స్ ఫర్ ద వాట్ రైజింగ్ ఇన్ ఇండియా. సెప్టెంబర్ 2022లో దీన్ని లాంచ్ చేశారు. వెంటనే పిఎం స్కూల్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇది 5 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. 2022 నుంచి ఇప్పటివరకు 2027. ఈ పిఎం స్కూల్లో భాగంగా మొత్తం భారతదేశంలో 14,500 స్కూళ్ళని డెవలప్మెంట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఏంటి 14,500 స్కూళ్ళు అని స్టేట్ గవర్నమెంట్ స్కూల్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ కానీ నవోదయ స్కూల్స్ కానీ కస్తూరిబా విద్యాలయాస్ కానీ ఓవరాల్గా అన్ని స్కూళ్ళని కలిపి దాదాపు ఒక 14,500 స్కూళ్ళని పిఎం శ్రీ స్కూళ్ళలాగా డెవలప్మెంట్ చేయాలని చెప్తున్నారు. 2 రోజులలో రాబోయే 5 సంవత్సరాలలో 2022 నుంచి 27 వరకు సెప్టెంబర్ 2022లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఏ ప్రోగ్రామ్ని సో పిఎం స్కూల్ అంటే పిఎం స్కూల్స్ అంటే ఏంటి? ఇదే పిఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. అంటే దీంట్లో ఏం చేస్తారంటే మన పాత చింతకాయ స్కూల్ కాదు ఇవి, కొత్త అనమాట. కొత్త ఎడ్యుకేషన్ అంటే కొత్త ఎడ్యుకేషన్ అంటే ఏంటిది? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని ఇంప్లిమెంట్ చేయడానికి కోసము. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అంతకుముందు మనకి ఎప్పుడో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పాత 1988లో వచ్చిందనే ఫాలో అయ్యేవాలి. అందుకని ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అండ్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ ఇట్లాంటివన్నీ కొత్త కొత్త ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇలాంటి కొత్త టెక్నాలజీస్ ఏమొచ్చినాయో కొత్త అయితే 21st సెంచరీలో ఇప్పుడు ఏవైతే అవైలబిలిటీ ఉన్నాయో ఆ కరికులంను ఇంప్లిమెంట్ చేయాలి. ఆ కరికులం అంతా కూడా మనం ఇక్కడ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ఇంప్లిమెంట్ చేస్తాం. ఈ పిఎం స్కూల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ఈ 14,500 స్కూళ్ళల్లో లేటెస్ట్ టెక్నాలజీ తోటి టీచింగ్ చేయాలి, ఎన్విరాన్మెంట్ని కాపాడే విధంగా ఉండాలి స్కూళ్ళు, ప్లస్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని ఇంప్లిమెంట్ చేసి సెట్టింగ్ ఎగ్జాంపుల్స్గా చూపించాలి. ఇగో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అంటే ఇలా ఉంటుంది, ఫ్యూచర్లో అన్ని స్కూళ్ళు కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని ఈ పిఎం శ్రీ స్కూళ్ళలాగా ఏం చేయాలి మాడిఫై చేయాలి. సో ఇలా భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఏది పిఎం శ్రీ స్కూల్ అయితే అప్లై చేసుకోవాలి. మనం అప్లై చేసుకుంటే గవర్నమెంట్ అనేది సెలెక్ట్ చేస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అట్లా ఆంధ్రప్రదేశ్ కూడా మనకి 33 ఎలిమెంటరీ స్కూల్స్ అండ్ సెకండరీ స్కూల్స్ వచ్చేసి 629, మొత్తం 662 స్కూల్స్ అనేటివి ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి పిఎం శ్రీ కింద స్కూల్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో చూడొచ్చు వెబ్సైట్, డైరెక్ట్గా వెబ్సైట్ అయ్యింది. సో దట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ద స్కూల్ సెలెక్టెడ్ అండర్ ద వాట్ పిఎం శ్రీ. సో పిఎం శ్రీ కింద తీసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు ఎంత 662 స్కూల్స్ అనేది ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని ఇంప్లిమెంట్ చేయడానికి రెడీగా ఉన్నాయి. అండ్ ఆ 14,500 స్కూల్ ఏవైతే డెవలప్మెంట్ చేస్తున్నామో దాంట్లో మన ఎన్ని ఉన్నాయి? 662 స్కూళ్ళే ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఇంకా 14,500 స్కూళ్ళని సెలెక్ట్ చేయలేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పటివరకు 6,488 సంథింగ్ అలా 6,500 స్కూల్ మాత్రమే సెలెక్ట్ చేసింది ఇప్పటివరకు. ఓకే సో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ని ఉన్నాయి? మనకి 6,662 స్కూల్స్ అనేటివి మనకి సెలెక్ట్ చేయడం జరిగింది. ఎక్కడి నుంచి? ఆంధ్రప్రదేశ్ నుంచి సెలెక్ట్ చేయడం జరిగింది. దేని కింద? ప్రధానమంత్రి దాని కింద. నెక్స్ట్ ఏపీ గవర్నమెంట్ సైడ్ ద మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ దట్ చిన్నపిల్లలలో 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ స్టూడెంట్స్ రేంజింగ్ ఫ్రమ్ ద క్లాస్ 3rd నుంచి 10th. సో క్లాస్ 3rd నుంచి 10th క్లాస్ వరకు చిన్నపిల్లల వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడేది ఉంటుంది కదా, ఇంగ్లీష్ మాట్లాడే ఫ్లూయెన్సీ కానీ ప్రొఫిషియన్సీ కానీ టెస్ట్ చేసి వాళ్ళకి సర్టిఫికెట్స్ ఇచ్చేసి సర్టిఫికెట్స్ ఇవ్వడానికోసం మనకి సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది అగ్రిమెంట్ రాసుకుంది. ఎవరితోటి? ఈటీఎస్ ఫర్ ద వాట్ టోఫెల్
ఫర్ టోఫెల్ ట్రైనింగ్ ఫర్ ద వాట్ స్టూడెంట్స్ ఇన్ ద స్టేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్లో. టోఫెల్ టోఫెల్ అంటే మీ అందరికి తెలుసు కదా, టెస్ట్ ఫర్ ద ఇంగ్లీష్ యాజ్ ద వాట్ ఫారెన్ లాంగ్వేజ్ అందరు రాస్తారు కదా అమెరికా వేటోలో, టెస్ట్ ఫర్ ఇంగ్లీష్ ఆఫ్ ద ఫారెన్ లాంగ్వేజ్. ఆ టోఫెల్ ఎగ్జామ్ అనేది పెట్టేసి ఈ ఈటీఎస్ అనే ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఈ ఈటీఎస్ అనే ఆర్గనైజేషన్ అనేది మనకి వాళ్ళ ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది, ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ ఈటీసీ నథింగ్ బట్ దట్ ఈస్ ద ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్. వాళ్ళు యూఎస్ బేస్డ్ కంపెనీ ఇది, మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తోటి అగ్రిమెంట్ రాసుకున్నారు దేనికోసం, టోఫెల్ని టోఫెల్ని చిన్నపిల్లలకు కూడా నేర్పిస్తారంట. 3 నుంచి 10th క్లాస్ వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టోఫెల్ని ట్రైనింగ్ ఇవ్వడము, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీలో వాళ్ళని ఎక్సెల్ చేయడము, వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వడము, టోఫెల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ చేయడానికి కోసం. చూడి, టు ఎవాల్యుయేట్ అండ్ సర్టిఫై ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఆఫ్ ద స్టూడెంట్స్ రేంజింగ్ ఫ్రమ్ ద క్లాస్ 3 టు 10th. ఇలా ఈ దీంతో ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్ తోటి ఒప్పందం కూర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ మాచర్ల అండ్ నాగావళి గొర్రెలకి మనకి గుర్తింపు రావడం అనేది జరిగింది. ఎవరి ద్వారా గుర్తింపు వచ్చింది? సో వీళ్ళ ద్వారా. అంతకుముందు మనకి నెల్లూరు జోడిపి, సో నెల్లూరు షీప్స్కి మాత్రమే మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి ఒకటి రికగ్నైజేషన్ ఉంది. నెల్లూరు జోడిపికి మాత్రమే మనకి రికగ్నైజేషన్ అనేది ఉంది. సో ఇప్పుడు ఇది 2 అండ్ 3 ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ నుంచి 3 గొర్రెలకి రికగ్నైజేషన్ వచ్చింది. ఇది పాతకాలంలో వచ్చింది. ఇప్పుడు రీసెంట్గా 2023లో 2 గొర్రెలని షీప్స్ ఆర్ నౌ రిజిస్టర్డ్, షీప్స్ ఆర్ నౌ రిజిస్టర్డ్ యాజ్ అవార్డ్ బ్రీడ్స్ ఆఫ్ ద వాట్ ఆంధ్రప్రదేశ్ బై నేషనల్ బ్యూరో ఆఫ్ అనిమల్ జెనెటిక్స్ రిసోర్సెస్. ఎవరిస్తారు రికగ్నైజేషన్? నేషనల్ బ్యూరో ఆఫ్ ద వాట్ అనిమల్ జెనెటిక్ రిసోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఎందుకు ఈ రికగ్నైజేషన్ ఇవ్వడం? ఈ రికగ్నైజేషన్ ఇవ్వడం ద్వారా ఏం జరుగుతుంది అంటే వాటి యొక్క వాల్యూ అనేది పెరుగుతుంది. వాటిని ఇండియా లోపల అన్ని రాష్ట్ర వాళ్ళు కొనడానికి ఇష్టపడుతుంటారు. వాటిపైన ఎక్కువ మొత్తంలో మన గవర్నమెంట్ కూడా ఇంకా స్పెండ్ చేయడానికి అవకాశం. 30,000 ఉన్న గొర్రె 50,000 60,000 కూడా పలకచ్చు. ఎందుకంటే దానికి ఎలాంటి రోగాలు లేవు, మంచి మంచి బొచ్చు ఉంటుంది దానికి, రైట్? సో ఇలా రకరకాల రీసెర్చ్ చేయడం జరుగుతుంది. అంటే ఒక 15-20 సంవత్సరాలు రీసెర్చ్ చేస్తే కానీ దాని యొక్క క్యారెక్టర్స్ అనేది మనకు తెలియదు. ఒక 15-16 సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఫైనల్గా దాని యొక్క జెనెటిక్ సీక్వెన్స్ కానీ, దాని యొక్క మొత్తం దాని యొక్క బాడీ స్ట్రక్చర్ కానీ, దాని యొక్క క్యారెక్టర్స్ కానీ అవన్నిటిని కూడా మనకి నేషనల్ బ్యూరో ఆఫ్ ద యానిమల్ జెనెటిక్స్కి సబ్మిట్ చేసాం. మనం సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళు వీటిని రికగ్నైజ్ చేయడం జరిగింది. ఏది? మాచర్ల, మన కృష్ణా జిల్లా ఈ గుంటూరు ప్రాంతంలో మాచర్ల అండ్ శ్రీకాకుళం జిల్లాలోని ఏంటిది నాగావళి, ఏవి నాగావళి గొర్రెలు. సో చూడొచ్చు మనకి, సో నేషనల్ అండ్ నేషనల్ రికగ్నైజేషన్ ఫర్ ద వాట్ ఏపీ షిప్స్, ఆంధ్రప్రదేశ్ గొర్రె జాతులకి ఎన్బిఏజీఆర్ గుర్తింపు అన్నాం. అరుదైన గొర్రె జాతులకి నేషనల్ బ్యూరో ఆఫ్ ద యానిమల్ వాళ్ళు రికగ్నైజేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కనిపిస్తుంది ఏంటిది, నాగావళి గొర్రె ఇది, పెద్ద పెద్ద కొమ్ములు ఉన్నాయి కదా, అంటే ఇది అప్పట్లో మనకి ప్రసిద్ధి అనమాట. ఇది యుద్ధంలో కూడా పార్టిసిపేట్ చేసేవాళ్ళు, యుద్ధాలలో కూడా. సో ఇలా కొడుస్తాయి మనం చాలా పాత సినిమాలలో కూడా చూస్తుంటాం కదా. సో అలా యుద్ధాలలో కూడా పార్టిసిపేట్ చేసేవాడిని వీటిని అనేవాళ్ళు, వీటి నాగావళికి అలా చరిత్రలో ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కొమ్ములతోటి ఇలా ఉంది. ఇదేంటిది, ఇది నాగావళి యుద్ధాలలో కూడా పార్టిసిపేట్ చేసేదని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది మనకి. సో మాచర్ల కృష్ణ జింక ఇది, ఇది సో మాచర్ల ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే కృష్ణ జింక ఏదైతే ఉందో, సరే జింక కాదు గొర్రె, సారీ. సో రైట్, ఈ కృష్ణ గొర్రె షీప్, మాచర్ల షీప్, ఇది మాచర్ల షీప్, ఇది నాగావళి షీప్, ఈ రెండింటిలో కూడా అంతకుముందు మనకు పాత రికగ్నైజేషన్ అయింది. నెల్లూరు జోడిపికి ఆల్రెడీ రికగ్నైజేషన్ ఉంది. దీంతో కలిపి మనకి మొత్తం 3 గొర్రెలకి రికగ్నైజేషన్ అనేది రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన నాగావళి గొర్రె, దట్ ఈస్ ద విజయనగరం నాటు గొర్రె. అండ్ నెక్స్ట్ దాంతోపాటు మనకి పల్నాడు ప్రాంతానికి చెందినటువంటి మాచర్ల, దట్ ఈస్ ద కృష్ణ గొర్రెలను అధికారికంగా గుర్తించాలని డిమాండ్ దశాబ్దాలుగా ఉంది. ఏదైనా కొత్త జాతిని గుర్తించాలంటే వాటి యొక్క బాహ్య అంటే అవుట్ సైడ్ అండ్ జన్యు జెనెటిక్ క్యారెక్టర్స్ కానీ, జనాభా కానీ, స్థితిగతులపైన అధ్యయనం చేయాల్సి ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ విద్యాలయానికి అనుబంధంగా ఉన్నటువంటి మాచర్ల అండ్ గరివిడి పరిశోధనా కేంద్రంలో 15 ఏళ్ల పాటు లోతైన అధ్యయనం చేసి శాస్త్రీయ ఆధారాలతో నివేదికను సమర్పించాయి. అందువల్ల దానికి వాటికి రికగ్నైజేషన్ అనేది రావడం జరిగింది అన్నమాట. అంటే వాటి బ్రీడ్ని కాపాడుకోవడానికి మనకి బాటలు పడ్డాయి అని, ఓకేనా? ఎగ్జామ్ మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ని బ్రీడ్స్ రికగ్నైజ్ చేయబడ్డాయి? 3. నెల్లూరు జోడిపి అనేది ఎప్పటి నుంచి రికగ్నైజ్ చేయబడ్డది? ఇప్పుడు కొత్తగా ఏంటిది మనకి నాగావళి, విజయనగరం జిల్లాలోని నాగావళి బ్రీడ్ అండ్ ఎక్స్ వచ్చేసి మనకి ఈ మాచర్ల బ్రీడ్కి రికగ్నైజేషన్ అనేది రావడం అనేది జరిగింది వీటికి. సో మాచర్ల అండ్ నాగావళి, మాచర్ల అండ్ నాగావళి బ్రీడ్కి రికగ్నైజేషన్ అనేది రావడం జరిగింది. నగరవనంస్, సో నగరవనంస్ అంటే అర్బన్ ఏరియాలో పార్కులనే నగరం అంటాం. అర్బన్ పార్క్స్ ఏమంటాం మనం? నగరవనంస్ అంటాం. సో మెనీ ఇది ఎవరు స్టార్ట్ చేశారో, మినిస్టర్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ వాళ్ళు మనకి 2020లో స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. 2020 నుంచి 2025 వరకు ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవుతుంది. నగరవన్ యోజన అని సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఏంటిది నగరవన్ యోజన అని? సో ఈ నగర వన్ యోజన కింద మెయిన్ ఏంటంటే టు డెవలప్ ద వాట్ 400 నగర వన్స్ అండ్ ద 200 నగర వాటికాస్. భారతదేశం మొత్తంలో 400 వరకు ఏంటిది నగరవనంలను డెవలప్మెంట్ అంటే అర్బన్ పార్క్స్ని డెవలప్మెంట్ చేయాలి అనమాట. సో కాబట్టి దీంట్లో ఆంధ్రప్రదేశ్లోనే మనకి
దాదాపు 100 వరకు నగర వనంశాన్ని డెవలప్మెంట్ చేయడానికి సో మనకి రాష్ట్ర ప్రభుత్వం అనేది రెడీ అవుతుందన్నమాట. సో మేజర్ బూస్ట్ టు ద వాట్ ఎకోటూరిజం ఇన్ ఆంధ్రప్రదేశ్. ఫారెస్ట్ ఆఫీషియల్స్ ఆర్ గేరింగ్ అప్ టు డెవలప్ ద వాట్ 100 నగర వనంస్. అండ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద ఏపీ ఎకోటూరిజం ప్రాజెక్ట్ ఓవర్ 44 నగర వనంస్ ఫర్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద రాయదుర్గం, కళ్యాణదుర్గం, పుట్టపర్తి ఇలా అన్నిట్లలో ఈ అర్బన్ పార్క్స్ అని కూడా డెవలప్మెంట్ చేస్తారనమాట నగర వనంస్ అనేటివి. ఈ నగరవనం అనే ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. అలా దాదాపు మనకి ఒక 400 వరకు భారతదేశంలో నగర వనంలని డెవలప్మెంట్ చేయాలని టార్గెట్గా పెట్టుకుంది. మన ఆంధ్రప్రదేశ్లో ఈ ఈ ప్రోగ్రాంలో వచ్చే డబ్బులన్నింటిని వాడుకొని ఒక 100 వరకు ఏంటిది సో నగర వనంస్ని డెవలప్మెంట్ చేయడానికి సో ప్రయత్నాలు మొదలు పెట్టడం జరిగింది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఫ్లోటింగ్ సోలార్ ప్యానల్ ఇన్ ద గుంటూరు సుట్టెడ్ జనరేటర్ పవర్. సో ఇంట 500 కిలోవాట్స్ 500 కిలోవాట్స్ ఆఫ్ ద సోలార్ పవర్ ప్లాంట్ అనేది ఎక్కడ అంటే సంగం జాగర్లమూడి. సో సంగం జాగర్లమూడి అనే ప్రాంతంలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్లో సో ఈ ప్రాంతంలో ఈ వాటర్ పైన పైన సంగం జాగర్లమూడి అనే ఒక చిన్న లేక్ అంటే ఒక చిన్న ఏంటిది వాటర్ బాడీ పైన సో సోలార్ ప్యానల్స్ పెట్టడం జరిగింది. అలా సోలార్ ప్యానల్స్ పెట్టేసి అక్కడ పవర్ జనరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ మనకి ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ అనేది మనకి విశాఖపట్నంలోనే మనకి సింహాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో కూడా ఉంది మనకి. అలాగే రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్లో ఉంది. విశాఖపట్నం థర్మల్ పవర్ ప్లాంట్లో కూడా ఆల్రెడీ ఏమున్నాయి ఫ్లోటింగ్ సోలార్ ప్యానల్స్ అనేవి ఉన్నాయి సింహాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో కూడా. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్రూవ్స్ ఇది జేఎస్ఎస్ డబుల్ ఎనర్జీ నియో కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు మనకి సో కడప జిల్లాలోని సో బక్కన్నవారి పల్లె సో కడప జిల్లా లోపల మనకి ఏంటంటే 1500 మెగావాట్లతోటి దాదాపు 8000 కోట్లతోటి హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్ట్ని కడుతున్నారు. అంటే ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ ఎనర్జీ స్టోరేజ్ ఉంటుంది కదా దానికి సంబంధించి సో ఫౌండేషన్ స్టోన్ అనేది వేయడం అనేది జరిగింది. దాదాపు ఇంత 1500 మెగావాట్స్ ఎంత 1500 మెగావాట్స్ తోటి మనకి హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్ట్ని కట్టడం జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ అప్రూవల్ ఫర్ ద వాట్ జేఎస్డబ్ల్యూ నియో కంపెనీ ఫర్ ద ఇస్టాబ్లిష్ ద వాట్ హైడ్రో స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్ విత్ ద కెపాసిటీ ఆఫ్ ద 1500 మెగావాట్స్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద బక్కన్నవారి పల్లె వేంపల్లి మండల్ ఆఫ్ ద వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్. వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ లోపల దాదాపు 8000 కోట్లతోటి 8 మెగావాట్లతోటి 1500 మెగావాట్ల కెపాసిటీ తోటి మనకి ఈ హైడ్రో పవర్ స్టోరేజ్ ప్లాంట్ని పెట్టడం జరిగింది. ఇది జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ ప్లాంట్. జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ ప్లాంట్. నెక్స్ట్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ డిజిటల్ డిస్ట్రిక్ట్ అంటే ప్రతి ఒక్కరికి ఇంట్లో ఒక్కరికి ఖచ్చితంగా ఏముంది సో ఏదో ఒకటి ఆన్లైన్ ద్వారా ట్రాన్సాక్షన్ జరుగుతుంది. అంటే ఆ ఫ్యామిలీలో కనీసం ఒక్కరైనా సరే ఏం చేస్తున్నారు ఆన్లైన్ ద్వారా మనీ ట్రాన్సాక్షన్స్ చేయడం జరుగుతుందన్నమాట. సో బ్యాంకింగ్ రంగంలో పూర్తి స్థాయి తొలి డిజిటల్గా వైఎస్ఆర్ జిల్లా రికార్డుకి ఎక్కింది. ప్రతి బ్యాంకు ఖాతాదారుడు అందుబాటులో ఉన్నటువంటి డిజిటల్ లావాదేవీలో కనీసం ఏదో ఒక సదుపాయాన్ని ఉపయోగించడం ద్వారా ఈ రికార్డు నమోదైంది. సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏదో ఒకటి వాడుతున్నారు వ్యాలెటా, ఆన్లైన్ ట్రాన్సాక్షనా, ఏటీఎమా, గీటీఎమా, ఏదో ఒకటి మొత్తానికైతే డిజిటల్ ద్వారా మనీ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. సో అందువల్ల భారతదేశంలోనే మనకి మొట్టమొదటిసారిగా ఇది పూర్తిగా. నెక్స్ట్ శ్రీకాకుళము అండ్ ద గుంటూరుని కూడా మనం పూర్తి డిజిటల్గా డిజిటల్ డిస్ట్రిక్ట్స్గా మార్చాలని చెప్పేసి మనకు టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బ్యాంకర్స్ అసోసియేషన్ వాళ్ళు ఫస్ట్ అయితే వైఎస్ఆర్ కడప జిల్లాని పూర్తిగా సో తొలి డిజిటల్ జిల్లాగా మార్చడం జరిగింది. అంటే అన్నీ కూడా ఏం జరుగుతున్నాయి ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే జరుగుతున్నాయి. కాశ్మీర్ యూత్ ఫెస్టివల్ అనేది అక్టోబర్ 2 నుంచి విశాఖపట్నంలో జరిగింది. మనకి ఏంటిదంటే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అని మనకు తెలుసు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కింద ఏంటిది ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేది ఏంటిది కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసినటువంటి కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ పేరు ఏంటిది ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. అంటే మనం వేరే ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ కల్చర్ నేర్చుకుంటాం, వాళ్ళు మన ప్రాంతానికి వచ్చి మన కల్చర్ని నేర్చుకుంటారా లేదా. సో మన వాళ్ళు కాశ్మీర్కి వెళ్తే కాశ్మీర్ వాళ్ళు మన దగ్గరికి వస్తారు. వాళ్ళ కల్చరల్ ఎక్స్చేంజ్, వాళ్ళ భాష, సాంప్రదాయాలు, వాళ్ళ డ్రెస్సింగ్, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ మనం నేర్చుకున్నప్పుడు మన భారతదేశం అంతా ఒకటే, మనం అందరం భారతీయులు, మన యూనిటీ అనేది ఏమైతే ఏర్పడుతుంది దాని దానికోసమే మనం స్టార్ట్ చేసాం. ఏంటిది ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. సో దాంట్లో భాగంగానే మనకి కాశ్మీర్ వాళ్ళు మనకి రావడం జరిగింది. సో ఇక్కడ అకార్డింగ్ టు దాట్ ఇక నెహ్రూ యువ కేంద్రం సో ఎక్కడైతే ఉందో అక్కడ ఇక్కడ కాశ్మీర్ వాళ్ళ యొక్క యూత్ ఫెస్టివల్ అనేది జరిగింది. సో ద ట్రెడిషన్ కానీ కల్చర్స్ కానీ ప్రాక్టీసెస్ కానీ అవన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి అనమాట. మన వాళ్ళు కూడా అక్కడికి వెళ్తూ ఉంటారు. సో కాశ్మీర్ యూత్ ఫెస్టివల్ ఇక్కడ వైజాగ్లో మనకి జరగడం జరిగింది అక్టోబర్ 2 నుంచి. శ్రీ సిటీ గెట్స్ ద వాట్ ఐకానిక్ బ్రాండ్ ఆఫ్ ద 2023 అవార్డ్. ఎవరి ప్రకారం ఇచ్చారు దట్ ఈస్ ద 6th ఎడిషన్ ఆఫ్ ద ఎకనామిక్ టైమ్స్. ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు మనకి శ్రీ సిటీకి ఐకానిక్ బ్రాండ్ ఆఫ్ ద ఇయర్ 2023 అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఎవరు ఇచ్చారని అడుగుతారు ఎవరు ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు. ఈటీఎన్ కల్పిస్తుంది కదా ఇక్కడ, ఈటీ ఈజ్ నథింగ్ బట్ ఎకనామిక్ టైమ్స్. ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు మనకి ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా? సో మనకి గుర్తుపెట్టుకోవాలి శ్రీ సిటీకి ఇవ్వడం అనేది జరిగింది. దట్ ఈస్ ద ఎకనామిక్ టైమ్స్ ఎడ్జ్ క్లాన్కి ఏదైతే ఉందో వీళ్ళు ఎక్కువ మొత్తంలో శ్రీ సిటీలో ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఎక్కువ మొత్తంలో అక్కడ అన్ని రకరకాలుగా డెవలప్ అవుతున్నాయి కాబట్టి శ్రీ సిటీ మనకి ఆ చిత్తూరు బార్డర్లో. సో అక్కడ అందువల్ల దీనికి మనకి ఇవ్వడం జరిగింది. ఏది సో ఐకానిక్ బ్రాండ్ అనేది దీనికి శ్రీ సిటీ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డ్. ఎంఎస్ స్వామినాథన్ అవార్డ్
సో ఎంఎస్ స్వామినాథన్ అవార్డు అనేది ఈ ఫౌండేషన్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఎవరు? రోటరీ క్లబ్. ఎవరు? రోటరీ క్లబ్ వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో రోటరీ క్లబ్ ఆఫ్ మద్రాస్ ఈస్ట్ వాళ్ళు మనకి ఎంఎస్ స్వామినాథన్ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది రోటరీ క్లబ్ వాళ్ళు. సో ఈ సంవత్సరం ఎంఎస్ స్వామినాథన్ అవార్డు ఫర్ ద మొత్తం అవార్డు పేరు ఏంటంటే ఎంఎస్ స్వామినాథన్ అవార్డు ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద వాట్ ఫర్ ద ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరికి రావడం జరిగింది? ఆంధ్రప్రదేశ్ చెందిన అతనికి రావడం జరిగింది. దిస్ పర్సన్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర టి విజయ్ కుమార్. ఎవరికి? టి విజయ్ కుమార్ దట్ ఈస్ ద ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఆఫ్ ద వాట్ ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సమితి అండ్ ఎక్స్ అఫీషియో స్పెషల్ సెక్రటరీ ఆఫ్ ద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి ఎవరికి ఆయనకి రావడం జరిగింది. ఎంఎస్ స్వామినాథన్ అవార్డు రోటరీ క్లబ్ మరియు క్యాబిన్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు కలిసి ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి రావడం జరిగింది? విజయ్ కుమార్కి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ యొక్క ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ ద వాట్ రైతు సాధికారత సంస్థ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ అఫీషియో చీఫ్ సెక్రటరీ టు ద ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పర్సన్ ఇతను టి విజయ్ కుమార్. సో ఈ టి విజయ్ కుమార్కి మనకి రావడం జరిగింది ఇది ఎంఎస్ స్వామినాథన్. ఎంఎస్ స్వామినాథన్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అవార్డు 2023 అనేది సో రావడం జరిగింది ఈయనకి. ఓకే, సో దట్ ఈస్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డు. ఓకే, నెక్స్ట్ వచ్చి July 4, 2023. యా, నెక్స్ట్ ఆల్రెడీ మనం ఎంఎస్ స్వామినాథన్ అవార్డు చూసాం, అది నెక్స్ట్ వచ్చేసి చూద్దాం. సో ఇది July 4, 2023 రోజు మనకి నరేంద్ర మోదీ గారు మనకి అల్లూరి సీతారామరాజు గారి యొక్క 30 ఫీట్స్ బ్రాంచ్ స్టాచ్యూని మనకి ఓపెన్ చేయడం జరిగింది వర్చువల్గా మనకి. సో 30 ఫీట్ బ్రాంచ్ స్టాచ్యూని ఎక్కడ మనకి? భీమవరంలో. సో దట్ ఈస్ అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ. సో ఇక్కడ భీమవరం July 4th మనకి. సో అల్లూరి సీతారామరాజు గారి యొక్క బర్త్డే. అలాగే ఈ సంవత్సరం 2023 అనేది కోయిన్సైడ్ అయింది మనకి. దేనితోటి కోయిన్సైడ్ అయిందంటే ఆల్రెడీ మనం ఆజాదీకి అమృత మహోత్సవం సెలబ్రేట్ చేసుకున్నాము, అట్లాగే 125th బర్త్ యానివర్సరీ ఆఫ్ ద అల్లూరి సీతారామరాజు, అలాగే 100 ఇయర్స్ ఆఫ్ ద వాట్ రంపా రెబెలియన్. రంపా రెబెలియన్ అంటే ఎవరు? అల్లూరి సీతారామరాజు రెడీ చేసినటువంటి రెపెల్ పేరు ఏంటిది? రంపా రివోల్ట్ అంటాం కదా, రంపా తిరుగుబాటు అంటాం కదా. సో ఈ ఈ మూడు కూడా ఈ సంవత్సరం కోయిన్సైడ్ అవ్వడం జరిగింది. ఇట్ ఈస్ వాట్ కన్ఫ్లుయెన్స్. సో అందువల్ల మనకి భీమవరంలో ఈ స్టాచ్యూని ఓపెన్ చేయడం అనేది జరిగింది. ఎవరిది? అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు మనకి 125th బర్త్ యానివర్సరీ ఇది. సో 4th July 1987లో సో మనకి ఇక్కడ సో పండ్రాగి విలేజ్లో మనకి సో భీమిపట్నం దగ్గర మనకి జన్మించడం అనేది జరిగింది. తర్వాత May 7th of 1924లో చనిపోవడం జరిగింది. అట్లాగే రంపా రెబెలియన్ అనేది మనకి 1922లో లాంచ్ చేయడం అనేది జరిగింది. అల్లూరి సీతారామరాజు యాజ్ ఫేమస్లో ఉన్న వాట్ మన్యం వీరుడు. నెక్స్ట్ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు సపరేట్గా ఒక స్టడీ సెంటర్ని పెట్టడం జరిగింది. అల్లూరి సీతారామరాజు మీద స్టడీ చేయడానికి కోసమే సపరేట్గా మనకి సెంటర్ ఆఫ్ ద వాట్ అల్లూరి సీతారామరాజు పేరుతోటి మనకి సో సపరేట్గా ఒక స్టడీ సెంటర్ని పెట్టడం జరిగింది. అంటే అల్లూరి సీతారామరాజు యొక్క జీవితం గురించి స్టడీ చేయడానికి కోసమే. నెక్స్ట్ వచ్చేసి స్టాచ్యూ ఆఫ్ ద వాట్ సోషల్ జస్టిస్. మీ అందరికీ తెలుసు మొన్న రీసెంట్గా జనవరి 19th రోజు మనకి జగన్మోహన్ రెడ్డి గారు మనకి విజయవాడ నడిబొడ్డున ఓపెన్ చేయడం అనేది జరిగింది, అన్వీల్ చేయడం జరిగింది ప్రాజెక్ట్ని. సో మనకి సో జులై నైన్త్ ఆఫ్ ద 2020 రోజు మనకి ఫౌండేషన్ స్టోన్ వేశారు. అండ్ July 19, 2024 అది కన్స్ట్రక్షన్ అయిపోయి మనకి విజయవాడ సెంటర్లో మనకి సో ఓపెన్ చేయడం జరిగింది అంబేద్కర్ స్టాచ్యూని. దీని పేరు ఏం పేరు పెట్టారు? స్టాచ్యూ ఆఫ్ ద సోషల్ జస్టిస్. సో ద స్టాచ్యూ ఆఫ్ ద సోషల్ జస్టిస్ అనే దీనికి పేరు పెట్టడం అనేది జరిగింది. సో దట్ విజయవాడ బికేమ్ ద హోమ్ టు ద వాట్ వరల్డ్ టాలెస్ట్ అంబేద్కర్ చార్చ్. టాలెస్ట్ చార్చెస్ ప్రపంచంలో చాలా ఉన్నాయి, కానీ టాలెస్ట్ ఏమంటున్నాం, అంబేద్కర్కి ఇంత పెద్ద విగ్రహం ఎక్కడ లేదు. ఓకేనా, టాలెస్ట్ చార్చెస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ యూనిటీయే ఉంది పెద్దది ప్రపంచంలోనే టాలెస్ట్ స్టాచ్యూ. కానీ ఇక్కడ పాయింట్ ఏంటిదంటే సో టాలెస్ట్ అంబేద్కర్ స్టాచ్యూ హైదరాబాద్లో ఉన్నది, హైదరాబాద్ కల్లో ఉన్నదానికన్నా పెద్దదన్నమాట ఇది. ఓకేనా, సో అందువల్ల సో ప్రపంచంలోనే అతిపెద్ద టాలెస్ట్ స్టాచ్యూ. ఒకవేళ దీని యొక్క డీటెయిల్స్ కనుక తీసుకుంటే మనకి సో ఓన్లీ అంబేద్కర్ యొక్క బాడీ ఏదైతే ఉందో అది దాదాపు 125 ఫీట్ ఉంటుంది. ఆ తర్వాత 81 ఫీట్స్ ఏముంటుంది మనకి పెద్ద పెడిస్టల్ ఉంటుంది, అంటే పెద్ద బేస్. ఈ బేస్ ఉంది కదా, సో ఈ బేస్ ప్లస్ ఇది విగ్రహం. ఓకేనా, ఇది 81 దాదాపు ఇది ఎంత 125 ఫీట్స్ ఉంటుంది. ఇది ఓన్లీ అంబేద్కర్ సార్ ఇంత హైట్ ఉంటాడో, అంబేద్కర్ సార్ బాడీ ఇది, ఇది కింద ఏంటిది ఇది బేస్. సో ఈ రెండు కలిపి మనకి మొత్తంగా మనకి హైట్ తీసుకుంటే 206 ఫీట్ హైట్లో ఉంటుంది మనకి. 125 ప్లస్ 81 మొత్తం కలుపుకుంటే మనకి 206 ఫీట్ అనేది హైట్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో 125 ఫీట్ బ్రాంజ్ స్టాచ్యూ వాజ్ ఇన్స్టాల్డ్ ఆన్ ద వాట్ 38 ఫుట్ పెడిస్టల్. సో అండర్ ద ఆ పెడిస్టల్ ఏదైతే ఉందో ఆ పెడిస్టల్ని ఈ దీని ప్రకారం కట్టినంట. ఎందుకంటే మనకి అంబేద్కర్ గారు మన బౌద్ధ మతాన్ని ఫాలో అయినారు కాబట్టి కాలచక్ర మహామండల బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ను ఉపయోగించి ఆ పెడిస్టల్ని నిర్మించడం అనేది జరిగింది. 18 ఎకరాలలో 404 కోట్లతోటి మనకి దీన్ని నిర్మించడం జరిగింది. ఓపెన్ చేయాలి స్టాచ్యూ ఆఫ్ ద వాట్ సోషల్ జస్టిస్. మరి ప్రపంచంలో ఉన్నటువంటి టాలెస్ట్ స్టాచ్యూస్ కనుక తీసుకుంటే మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏమంటాం, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. సో ఇది గుజరాత్లో ఉంది, ఇది 182 ఫీట్స్ లేదా 597 ఫీట్స్లో ఉంది మనకి. సో నెక్స్ట్ స్టాచ్యూ ఆఫ్ ద బిలీఫ్ లార్డ్ శివ. సో నా ద్వారా రాజస్థాన్లో ఉంది, అది 369 ఫీట్స్ హైట్లో ఉంది. నెక్స్ట్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ హైదరాబాద్ రామానుజ.
సో అది 216లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చి స్టాచ్యూ ఆఫ్ ద సోషల్ జస్టిస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ది, అది దాదాపు 206 ఫీట్ల హైట్లో ఉంది. నెక్స్ట్ స్టాచ్యూ ఆఫ్ ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హైదరాబాద్, సో అది 175లో ఉంది మనకి. సో ఇది వరల్డ్ టాలెస్ట్ అంబేద్కర్ స్టాచ్యూ ఎక్కడుంది? విజయవాడలో. సెకండ్ టాలెస్ట్ అంబేద్కర్ స్టాచ్యూ ఎక్కడుంది? హైదరాబాద్లో ఉంది. ఓవరాల్గా టాలెస్ట్ స్టాచ్యూ 597 ఫీట్ హైట్స్ తోటి 2018లో ఎక్కడ ఉంది అది? అది సో ఇది మనం చూడొచ్చు. 2022లో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, అండ్ 2023లో హైదరాబాద్లో స్టాచ్యూ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ దేంటి? సోషల్ జస్టిస్. సో రామానంద్ది దీనికన్నా పెద్దది. రామానోజాచార్యులు మనకి శంషాబాద్ దగ్గర కట్టినారు కదా, సో అది 216 అది. ఓకే, నెక్స్ట్ అడ్వాన్స్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ, అంటే కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ, కొత్త కొత్తగా లేటెస్ట్గా టెక్నాలజీస్ ఏమైతే వస్తున్నాయో ఆ లేటెస్ట్ టెక్నాలజీస్ వాటి ద్వారా ఒక కొత్త మ్యూజియం నిర్మించాలని మనకి మినిస్ట్రీ ఆఫ్ ద కల్చర్ వాళ్ళు మనకి ఫండింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కైలాసగిరి విశాఖపట్నంలో మనకి ఏంటిది, అడ్వాన్స్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియం, ల్యాబ్ కాదండి, అడ్వాన్స్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియంని నిర్మించాలని చెప్పేసి, దట్ ఈస్ ఎవరు ఇది మినిస్ట్రీ ఆఫ్ ద కల్చర్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హాజ్ అప్రూవ్డ్ ద గ్రాంటీ నీడ్ కాబట్టి. సో ఇక్కడ ఆర్టిస్టిక్ కానీ, కల్చరల్ కానీ, హిస్టారికల్ కానీ, సో రకరకాల ఇవన్నీ కూడా పెట్టేసి మనకి సో అక్కడ మ్యూజియంని నిర్మిస్తారంట. నెక్స్ట్ ఆంధ్ర బ్యాంక్ టు అహ్మదాబాద్ న్యూ మ్యూజియం ఇన్ హైదరాబాద్. ఆంధ్ర బ్యాంక్ అనేది 1923లో మనకి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మచిలీపట్నంలో 1923లో భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆయనకు సంబంధించినటువంటి జీవిత చరిత్ర కానీ, ఆంధ్ర బ్యాంక్ అచీవ్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా సో ఎక్కడున్నాయి మనకి, హైదరాబాద్లోనే ఉన్నాయి. సో కాబట్టి ఇదంతా కూడా మచిలీపట్నంకి షిఫ్ట్ చేయాలని అప్పట్లో జరిగింది పోరాటము, అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ, కానీ ఫైనల్గా ఇది హైదరాబాద్లోనే ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నారు. ఇది ఆంధ్ర బ్యాంక్ మ్యూజియం. బట్ ఆంధ్ర బ్యాంక్ ఒరిజినల్గా స్టార్ట్ చేసింది ఇక్కడ 1923లో 1,00,000 రూపాయలతోటి మనకి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు మచిలీపట్నంలో 1923లో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద ఫస్ట్ ఆర్కిడియం ఓపెన్ సిట్స్ డోర్స్ ఇన్ ద వైజాగ్. ఆర్కిడియం అంటే ఏంటి? టెంపరేచర్ కంట్రోల్. సో ఆర్కిడియం ఈజ్ నథింగ్ బట్ టెంపరేచర్ కంట్రోల్డ్ ఏం చేయాలి, మొక్కల్ని కానీ పూలను కానీ ఫ్లవర్స్ని కానీ ఏం చేయాలి మనం పెంచాలి. అలా టెంపరేచర్ కంట్రోల్డ్ వాటిని ఏమంటాం, టెంపరేచర్ కంట్రోల్డ్గా ఉండే వాటిని ఏమంటాం, ఆర్కిడియం అంటాం. సో అట్లాగే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ఏంటిది, ఆర్కిడియం ఓపెన్ సిట్స్ డోర్స్ ఇన్ ద వైజాగ్ లోపల ఇలా టెంపరేచర్ కంట్రోల్డ్ దాంట్లో మనము పెంచుతూ ఉంటామన్నమాట. సో అలా 120 నుంచి 130 వరకు మనకి ఉంటాయి. సో ఇది ఎక్కడ ఓపెన్ చేశారు, ఇట్ ఈస్ ద ఇంట్రిగల్ అట్రాక్షన్ ఆఫ్ ద వర్ల్డ్. సో ఈ ఇన్ ద కంబాలకొండ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, ఇక్కడ కంబాలకొండ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఏదైతే ఉందో మనకి విశాఖపట్నం దగ్గర, దాంట్లోనే ఈ ఆర్కిడియం అనేది ఓపెన్ చేయడం జరిగింది. అంటే ఒక పర్టికులర్ టెంపరేచర్ పెట్టి ఆ టెంపరేచర్లోనే ఆ మొక్కల ఇంట్లను కూడా మనకి పెంచుతూ ఉంటారనమాట. అలా ఆంధ్రప్రదేశ్లో ఏంటిది, ఫస్ట్ ఆర్కిడియం అనేది ఓపెన్ అవుతుంది. ఏపీ విన్స్ నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ఇటువంటి నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్ని మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది గెలుచుకోవడం జరిగింది. దానికి ద్రౌపది ముర్ము గారు ప్రజెంట్ చేయడం జరిగింది. దట్ ఇస్ ద ప్రిస్టీజియస్ అవార్డ్ ఫర్ ద 2023. సో దట్ ఇస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ ఓన్ ద ఫస్ట్ ప్రైజ్ అమంగ్ ద నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్. అంటే ఎల్ఈడి బల్బులు ఇవన్నీ బాగా ఇంప్లిమెంట్ చేసాను. నెక్స్ట్ ఇండో ఇజ్రాయెల్ ప్రాజెక్ట్. ఇజ్రాయెల్ అనేది వెజిటేబుల్స్కి కానీ, స్పైసెస్కి కానీ, ఫుడ్స్కి కానీ అండ్ వాటర్ మేనేజ్మెంట్కి కానీ బాగా ఫేమస్. అందుకోసం ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేశారంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు. ఎక్కడ? సో ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు ఇజ్రాయెల్ వాళ్ళు. ఓకే, అది నెక్స్ట్ వస్తుంది, నెక్స్ట్ చెప్తాం. హార్టికల్చర్ పెడుతున్నారు రైట్. ఇక్కడ ఇజ్రాయెల్ ఇవి ఆపరేషన్స్ అనమాట. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు 10 మందిని తీసుకురావడం జరిగింది. ఇజ్రాయెల్ లోపల వార్ జరుగుతుంది కదా, ఇజ్రాయెల్ ప్లస్ పాలస్తీన్ యుద్ధం లోపల ఎవరైతే చిక్కుపోయారో వాళ్ళని తీసుకొచ్చాం. దాని పేరేంటి? ఆపరేషన్ అజయ్. ఆపరేషన్ అజయ్ అనేది ఎవరిని తీసుకురావడానికి కోసము, ఇజ్రాయెల్ నుంచి వాళ్ళని తీసుకురావడానికి కోసం వచ్చేసింది. నెక్స్ట్ ఆపరేషన్ కావేరి అనేది రెస్క్యూ సూడాన్లో అక్కడ విధ్వంసం వచ్చినప్పుడు, ఆపరేషన్ గంగా రష్యా ఉక్రెయిన్ అప్పుడు, నెక్స్ట్ ఆపరేషన్ దేవి శక్తి సో ఆఫ్ఘనిస్తాన్లో వచ్చినప్పుడు, నెక్స్ట్ 2000 ఆపరేషన్ వందే భారత్ బ్రింగ్ బ్యాక్ డ్యూరింగ్ ద కోవిడ్-19 ద్వారా కానీ, ఆపరేషన్ సముద్ర సేతు అంటే ఇది సముద్రం ద్వారా కోవిడ్-19లో చిక్కుకున్న వాళ్ళని తీసుకురావడం జరిగింది. సో ఎగ్జామ్ వచ్చిన జనంగా మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనకి. ఆపరేషన్ కావేరి, ఆపరేషన్ గంగా, ఆపరేషన్ దేవి శక్తి ఇవన్నీ కూడా ఉన్నాయి. వెరీ రీసెంట్గా ఏంటిది, ఆపరేషన్ అజయ్. ఇజ్రాయెల్ వాళ్ళకి ఏంటిది, ఆపరేషన్ అజయ్. సూడాన్లో అయితే ఆపరేషన్ కావేరి. నెక్స్ట్ ఆఫ్టర్ 7 మంత్స్ ఆఫ్ ద వర్డ్ డీసిల్టేషన్ 4th century ఓల్డ్ పుష్కరిని సెట్ టు రీఓపెన్. సో ఇది మంగళగిరిలోని లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటిది కళ్యాణ పుష్కరిణి. ఇదంతా కూడా మొత్తం కూడా మట్టితో కూలిపోయిందనమాట. సో దీంట్లోకి వెళ్ళి మొత్తం డీసిల్టేషన్ అంటే మట్టిని మొత్తం బయటకు తీయడం జరిగింది. కళ్యాణ పుష్కరిణి ఇక్కడ మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర 1 కోటి రూపాయలతోటి దీన్ని రినోవేషన్ అనేది చేయడం అనేది జరిగింది. సో దీన్ని కళ్యాణ పుష్కరిణి ఇక్కడ మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరది ఇది. అయితే దాదాపు దీన్ని 1558లో విజయనగర కింగ్స్ కట్టినట్టు మనకి చెప్తూ ఉందన్నమాట. అయితే
అయితే న్యూస్ పేపర్లలో వేరే వేరే రకాలుగా రాశారు కానీ నాకు డౌట్ వచ్చి నేను చెక్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ యాజ్ ఫర్ ద టెంపుల్ వెబ్సైట్, టెంపుల్ వెబ్సైట్ నుంచి తీసుకోవడం జరిగింది డాటా. సో 1558లో విజయన అక్కడ మనకి శ్రీకృష్ణదేవరాయ కట్టారని చాలా న్యూస్ పేపర్లలో రాశారు బట్ ఎవిడెన్స్ లేదు. సో 1558లో విజయనగర కింగ్స్ రాసినట్టు మనకి టెంపుల్ యొక్క వెబ్సైట్ చెప్తుంది. అలాగే 1832లో ఎక్కువ మొత్తంలో అక్కడ డ్రౌట్ రావడం వల్ల మంగళగిరిలో అదంతా కూడా ఏమైపోయింది, లేక్ ఏదైతే ఉంది అంతా కూడా ఇది ఎంటీ అయిపోయింది. లేకపోతే వాటర్ మొత్తం ఎంటీ అయిపోయి డ్రౌట్స్ రావడం వల్ల అదంతా కూడా మట్టితోటి దుబ్బతోటి సిల్ట్తోటి అంతా కూలిపోయి మొత్తం కూలిపోయింది అనమాట. దీన్ని ఏం చేస్తారు ఇప్పుడు మళ్ళీ రినోవేట్ అనేది చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్, లార్డ్ శివ టెంపుల్స్ కూడా ఉన్నాయి. సో అది మొత్తానికి కళ్యాణ పుష్కరిణి, కళ్యాణ పుష్కరిణి. నెక్స్ట్ సాయిహీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్. సాయిహీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ అనేది మనకి సో పుట్టపర్తిలో ఓపెన్ చేయడం జరిగింది. సాయిహీరా గ్లోబల్ కన్వెన్షన్ అండ్ 4 జులై రోజు మనకి నరేంద్ర మోదీ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓపెన్ చేయడం జరిగింది. సో శ్రీ సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. సో దాదాపు దీనికి అంతా కూడా డబ్బులు ఇచ్చింది ఎవరంటే మనకి శ్రీ రుక్యో హీరా అతను, ఎవరు శ్రీ ర్యూకో హీరా అనే అతను దీనికి ఫండింగ్ అనేది చేయడం జరిగింది. ఆ ఫండింగ్ తోటి ఇంత పెద్ద మనకి ఈ గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్స్ నిర్మించడం జరిగింది. మనకి నరేంద్ర మోదీ గారు అన్వీల్ చేయడం జరిగింది ఇక్కడ పుట్టపర్తిలో, అంటే మన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సాయిహీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్. నెక్స్ట్ స్టేట్ ఫెస్టివల్ మన పోలేరమ్మ జాతర చిత్తూరు జిల్లాలోని. సో మనకి వెంకటగిరి ఏదైతే ఉందో ఆ వెంకటగిరిలో జరిగేటువంటి చిత్తూరు కదా, తిరుపతి జిల్లా, ఇప్పుడు తిరుపతి జిల్లాలోని వెంకటగిరిలో జరిగేటువంటి పోలేరమ్మ జాతర ఏదైతే ఉందో ఈ పోలేరమ్మ జాతరని మనకి మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేయడం జరిగింది. స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేస్తే ఏమైతుంది, ఆఫీషియల్గా సెలబ్రేట్ చేస్తారు, దేవాదాయ శాఖ మంత్రి వస్తారు, దానికి ఎవ్రీ ఇయర్ ఫండింగ్ రిలీజ్ చేస్తారు, ఏర్పాట్లు చేయడం జరుగుతుంది, అక్కడ సెక్యూరిటీ పెట్టడం జరుగుతుంది, ఇవన్నీ జరుగుతుంది, అలా స్టేట్ ఫెస్టివల్ జరుగుతుంది. సో అలా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఈ తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి పోలేరమ్మ జాతర, వెంకటగిరిలో జరుపుకునే పోలేరమ్మ జాతరని మనకి స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేయడం జరిగింది. సో అమ్మవారిని మనం కూడా మొక్కుకుందాం, మీరు అందరూ కూడా ఎగ్జామ్లో మంచి సక్సెస్ సాధించాలని. ఓకే, రాష్ట్ర పండుగ వెంకటగిరి పోలేరమ్మ జాతర. వెంకటగిరిలో ఆకాంక్ష నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆధ్వర్యంలో శోభాయమానం కారణ మరింత జాతర. సో 1917లో మనకి వెంకటగిరిలో ఎక్కువ మొత్తంలో కలరా వచ్చిందంట. 1917లో ఆ కలరా రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి రాజులు, వెంకటగిరి రాజులు మొక్కుకున్నారు. అప్పటి నుంచి జాతర క్రమానుసారంగా ఎవ్రీ ఇయర్ అనేది జరుగుతుంది 1917 నుంచి. అలా 1915 నుంచి ఆ రాజులు, వెంకటగిరి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఊరు వాళ్ళ జరపడం జరిగింది. 1992 లోపలికి అది ఎండోమెంట్లోకి రావడం వల్ల అది దేవాదాయ శాఖ వాళ్ళు నిర్వహించారు. ఎప్పటి నుంచి 1992 నుంచి దేవాదాయ శాఖ వాళ్ళు దీన్ని నిర్మించడం, అంటే ఆ జాతరను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు దాన్ని స్టేట్ ఫెస్టివల్గా సెలబ్రేట్ చేయడం జరిగింది. దానివల్ల దానికి అక్కడ ప్రాంతాల్లో హాలిడే ఇవ్వడము, దాన్ని గ్రాండ్ ఏలా సెలబ్రేట్ చేయడము అని జరుగుతుంది. సో కాబట్టి ఎగ్జామినేషన్లో కూడా ఇది కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఏ ఫెస్టివల్ని రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేసిందంటే వెంకటగిరి పోలేరమ్మ జాతరని. దీన్ని మనకి వెంకటగిరిలోనే ఇక్కడ పోలేరమ్మ జాతరని మనకి డిక్లేర్ చేయడం జరిగింది తిరుపతి జిల్లా. నెక్స్ట్ ఆంధ్ర గవర్నమెంట్ లాంచ్ ద వాటర్ కౌదేశీ ప్రొడక్ట్ ఆఫ్ ద వాటర్ ఆంధ్ర గోపుష్టి. సో ఆంధ్ర గోపుష్టి అంటే ఏంటిదంటే ఇక్కడ ఆంధ్ర గోపుష్టి, గోపుష్టి అంటే మంచి, గోపుష్టి అంటే గో అంటే ఆవే కదా, పుష్టి అంటే బలం, అంటే ఆవు ద్వారా తయారు చేసిన ప్రొడక్ట్స్ ఉంటే బలం వస్తుంది కదా, అంటే ఆవు పాలు తాగుతాయి కదా, ఇక్కడ నువ్వు చేసే మిస్టేక్ అది. ఇక్కడ ఆవు పాల గురించి ఇక్కడ ఆంధ్ర గోపుష్టి సెంటర్స్ ఏవైతున్నాయి, ఇక్కడ ఆవు పాలు అమ్మరు, ఆవు పాల ద్వారా తయారు చేసిన ప్రొడక్ట్ని అమ్ముతారు, అది బట్టర్ కానీ పెరుగు కానీ ఇవి అమ్ముతారు, కానీ మిల్క్ అమ్మరు. ఆంధ్ర గోపుష్టి అంటే మిల్క్ అను, మిల్క్ బేస్డ్ ప్రొడక్ట్స్. అందుకని మీరు చూడండి ఇక్కడ ఆంధ్ర దేనికోసం ఇది ప్రొడక్ట్స్ ఏ కోసడు, కౌ మిల్క్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా, కానీ మిల్క్ అమ్మారు, మిల్క్ ఉండదు అమ్మ భుజి బంగారాలు మీకు చెప్పేది, ఇదో మిల్క్ ఉండదు ఇక్కడ, కౌ మిల్క్ ద్వారా తయారు చేసిన ప్రొడక్ట్స్ మాత్రమే అమ్మబడతాయి దేంట్లో, ఆంధ్ర గోపుష్టిలో తయారు చేసి అమ్ముతారు తప్ప అవి ఉండవు వేరే. మళ్ళీ మీరు తొందరపడి ఆన్సర్లు పెట్టచ్చారు ఏంటిది, ఇలా ఓన్లీ మిల్క్ బేస్డ్ ప్రొడక్ట్స్ లైక్ బట్టర్ కానీ ఘీ కానీ పన్నీర్ వుడ్ బి సోల్డ్ బట్ నాట్ మిల్క్, మిల్క్ అమ్మబడవు, ఓన్లీ ఇవే పన్నీరు బట్టర్ ఇట్లాంటివన్నీ కూడా మనకి. సో 26 జిల్లాలలో కూడా ఈ ఆంధ్ర గోపుష్టి సెంటర్స్ని పెట్టేసి పెట్టడానికోసం మనకి 30 లక్షల రూపాయలు అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే 50% సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి లోకల్ బ్రీడ్, లోకల్ బ్రీడ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లోకల్ ఆవులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంకరేజ్ చేయడానికోసం, ఏది ఒంగోలు కానీ పుంగనూరు కానీ గిరి కానీ దియోన్ కానీ రతి కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటి ద్వారా పాలని ఉత్పత్తి పెంచాలి, పాల ఉత్పత్తి పెంచాలంటే వాటిని అమ్మడానికి కూడా మనం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. ఇవన్నీ సెంటర్స్ పెడితే ఆటోమేటిక్గా రైతులు కూడా ఏం చేస్తారు, పెంచుకోవడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఆంధ్ర గోపుష్టి అనేది తీసుకురావడం అనేది జరిగింది. నెక్స్ట్ మాడుగుల హల్వా, విశాఖపట్నం దగ్గర ఉన్నటువంటి ఆ ప్రాంతంలో మాడుగుల హల్వా, ఇదంతా కూడా గూగుల్ ఇమేజ్. సో దీన్ని కూడా వీట్తో, వీట్ యొక్క ఫెర్మెంటేషన్ తోటి మనకి తయారు చేయడం అనేది జరుగుతుంది. సో ఇది కొంచెం ఆ మధ్యకాలంలో న్యూస్లో పాపులర్ అయిందనమాట. సో మాడుగుల హల్వా ఏంటిది, హల్వా డ్రై ఫ్రూట్స్ తోటి ఇవన్నీ మిక్స్ చేసి రైట్. నెక్స్ట్ ఫ్యాసినేటింగ్ ఫ్యూజన్ ఆఫ్ ద రాక్ ఆర్ట్ ఎట్ ద రుద్రగిరి ఇన్ ద గుంటూరు డిస్ట్రిక్ట్.
సో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు డిస్టిక్లో రుద్రగిరి ప్రాంతంలో ఒక పెద్ద రాళ్ళు బయటపడ్డాయన్నమాట రుద్రగిరి ప్రాంతంలో. సో రుద్రగిరి ఆర్కలాజికల్ సర్వే వాళ్ళు ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు, ఇక్కడ విభీషణుడు, ఇవన్నీ కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ కొన్ని కేవ్స్ ఉన్నాయి ఇక్కడ ఈ రుద్రగిరి రాక్లో. ఈ రుద్రగిరి ప్రాంతంలో కొన్ని కేవ్స్ బయటపడ్డాయి. ఆ కేవ్స్లో ఏమున్నాయంటే కొన్ని కొన్ని పెయింటింగ్స్ ఉన్నాయి. పెయింటింగ్స్ అనేటివి దాదాపు మనకి 500 ఏళ్ళ నాటి ఉన్నాయి. ప్లస్ రీసెంట్గా మనకి కాకతీయ కింగ్డమ్ కూడా ఉన్నాయి. అందువల్ల ఫ్యూజన్ అన్నాం. ఎందుకు ఫ్యూజన్ అని చెప్తున్నాడు అంటే కొన్ని చరిత్ర పుట్టినప్పటి ఆనవాళ్ళు ఉన్నాయి, రీసెంట్ ఆనవాళ్ళు కూడా బయటపడ్డాయి అన్నమాట మనకి. అందువల్ల చూస్తే మనకి ఇక్కడ చూడండి అక్కడ ఉన్నటువంటి షెల్టర్స్ అంటే అక్కడ ఉన్నటువంటి కేవ్స్ గుహలు ఏవైతే ఉన్నాయో ఆ గుహలలో మనకి మీసోలిథిక్ పీరియడ్ అంటే దాదాపు 5000 సంవత్సరాల క్రితం నాటి పెయింటింగ్స్ అనేటివి ఉన్నాయి. అలాగే వెరీ రీసెంట్గా మనకి కాకతీయ చక్రవర్తి అయినటువంటి గణపతి దేవ మహారాజు ఎవరైతే ఉన్నారో కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని యొక్క రాక్ అతని యొక్క పెయింటింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. అక్కడ ముప్పవరం టెంపుల్ ప్రామినెంట్ టెంపుల్ దగ్గర ఇక్కడ రుద్రగిరి మనకి గుంటూరులో అంటే చూడండి 500 ఏళ్ల క్రితం నాటి ఉన్నాయి అండ్ వెరీ రీసెంట్లీ కూడా ఉన్నాయి. అందువల్ల సో ఏమని చెప్తున్నారు ఇక్కడ ఇట్ ఈస్ ఏ ఫ్యాసినేటింగ్ ఫ్యూజన్ ఆఫ్ ద రాక్ ఆర్ట్ ఎట్ ద ఆంధ్రప్రదేశ్ రుద్రగిరిలో మనకి బయటపడడం జరిగింది. సో ఇలాంటి పెయింటింగ్స్ అన్ని కూడా మనకి బయటపడడం అనేది జరిగింది. ఓకేనా రుద్రగిరి హిల్లాకి లోపల. సో కాబట్టి ఇక్కడ తీసుకుంటే ఇక ఫస్ట్ కేవ్ సెకండ్ కేవ్లో హనుమాను ఇవన్నీ గురించి ఉన్నాయి, హనుమాను గురించి ఉన్నాయి, అంజలిదేవి గురించి ఇవన్నీ కూడా అక్కడ మనకి బయటపడడం అనేది జరిగింది. ఓకే నెక్స్ట్ 2022 ర్యాంకింగ్స్ ప్రకాశం. సో హనుమంతుని పాడు పోలీస్ స్టేషన్ ఈజ్ బెస్ట్ బై ద ఆంధ్రప్రదేశ్. అయితే ఇప్పుడు 2023 2024లో వస్తాయి. సో ఇప్పుడు మనకు వెరీ రీసెంట్గా ఇవ్వడం జరిగింది అవార్డ్స్ అనేటివి జూన్లో ఇవ్వడం జరిగింది. అయితే మొత్తం కూడా సో ఇది ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు బెస్ట్ పోలీస్ స్టేషన్ అని అంటే ఇగో ఇలా సెలెక్ట్ చేస్తారు బెస్ట్ పోలీస్ స్టేషన్. బెస్ట్ పోలీస్ స్టేషన్ అని సెలెక్ట్ చేయడానికి కోసం ఇగో షార్ట్ లిస్టింగ్స్, క్రైమ్స్ అగ్నిస్ట్ ఉమెన్, వీకర్ సెక్షన్స్, ప్రాపర్ డిఫెన్సెస్ ఇవన్నిట్లో కూడా వెయిటేజ్ ఉంటుంది. ఇవన్నీ వెయిటేజ్లలో మార్కులు ఇచ్చేసి ఎవరికి బెస్ట్ మార్కులు వస్తే వాళ్ళని బెస్ట్ పోలీస్ స్టేషన్ అని చెప్పేసి సెలెక్ట్ చేస్తారు. మనకి అస్కా పిఎస్ గంజాం డిస్ట్రిక్ట్లో అది బెస్ట్ పోలీస్ స్టేషన్ ఇన్ ద ఇండియాగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. 2022 ర్యాంకింగ్ ప్రకారం తీసుకుంటే అస్కా గంజాం డిస్ట్రిక్ట్ అండ్ ఉమెన్ పోలీస్ స్టేషన్ ఇన్ ద ఆర్వార్ బీహార్ అనేటివి ఈ బెస్ట్ పోలీస్ స్టేషన్గా మనకి భారతదేశంలో ఇవి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి ఏం సెలెక్ట్ అయ్యాయి ఇండియాలో, ఇవి ఇండియాలోనే బెస్ట్ పోలీస్ స్టేషన్స్, ఇవి ఇండియాలోనే టాప్ 1-2 పోలీస్ స్టేషన్ ఏది అస్కా పిఎస్ అండ్ ఉమెన్స్ పిఎస్ అనేది ఇండియాలోనే ఏంటిది బెస్ట్ పోలీస్ స్టేషన్స్, ఇవి ఈ మార్కుల ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. అయితే భారతదేశంలో అంటే ఇండియా మన సారీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 1021 స్టేషన్స్ ఉన్నాయి కదా, ఈ 1021 స్టేషన్ నుంచి 3 మాత్రమే షార్ట్ లిస్ట్ అయినాయి మనకి. ఏవి 3 పోలీస్ స్టేషన్స్ మాత్రమే ఈ కాంపిటీషన్కి షార్ట్ లిస్ట్ అవ్వడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకుంటే మనకి తలమంచిపట్నం కడప డిస్టిక్ అండ్ గోసపాడు కర్నూలు డిస్టిక్ అండ్ హనుమంతునిపాడు ప్రకాశం ఈ 3 మాత్రమే మనకి షార్ట్ లిస్ట్ అయినాయి. అవుట్ ఆఫ్ 3లో 1021 పోలీస్ స్టేషన్స్ లోపల 3 మాత్రమే మనకి సో మనకి నేషనల్ లెవెల్ కాంపిటీషన్కి వెళ్ళడం జరిగింది. అయినా నేషనల్ లెవెల్ కాంపిటీషన్కి వెళ్ళినా కానీ అవార్డు గెలుచుకోలేదు. ఓకేనా సో నేషనల్ లెవెల్లో అవార్డు గెలుచుకోలేదు మనకి. ఎక్కడ అస్కా ఒడిశా వాళ్ళు గెలుచుకున్నారు నేషనల్ లెవెల్లో. కానీ మరి ఇక్కడ ఏం చదువుతున్నాం మనము, ప్రకాశం ఈజ్ ద వాట్ ప్రకాశం డిస్ట్రిక్ట్స్ హనుమంతపాడు పోలీస్ స్టేషన్ ఈజ్ ద డిక్లేర్డ్ ఆస్ బెస్ట్ ఇన్ ఏపీ. ఏపీలో బెస్ట్ నేషనల్ లెవెల్లో కాదు, నేషనల్ లెవెల్లో అస్కా పోలీస్ స్టేషన్కి వచ్చింది. మన నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసాం కానీ మనకు అవార్డు రాలేదు. సో ఎందుకంటే సో ఈ 3 పార్టిసిపేట్ చేసినాయి నేషనల్ లెవెల్లో. నేషనల్ లెవెల్లో 3 పార్టిసిపేట్ చేసాయి మనం. ఈ 3 ది బెస్ట్ ఏదంటే హనుమంతపాడు అంతే. కానీ నేషనల్ లెవెల్లో రాలేదు. స్టేట్లో ఉన్నటువంటి 1021లో ది బెస్ట్ పోలీస్ స్టేషన్ అంటే ఇది హనుమంతపాడు. ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ మల్లికా గార్గ్ అండ్ ఇక్కడ పవనివి అనుకుంటాం ఈ పేరు, సో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పావని అండ్ మల్లిక గారు. సో మనకి ఇక్కడ ఉన్నారు మనకి ప్రకాశం హనుమంతుడి పాలు పోలీస్ స్టేషన్ ఈజ్ ద బెస్ట్ పోలీస్ స్టేషన్ ఇన్ ఏపీ నాట్ ఇన్ ఇండియా. ఇండియాలో మనం అవార్డు గెలుచుకోలేకపోయాం, అన్ని పోలీస్ స్టేషన్లతో పోటీ పడలేకపోయాం. ఎందుకంటే ఇంత వెయిటేజ్ ఇవన్నీ ఉంటాయన్నమాట, ఇవన్నీ చూస్తారు, ఇవన్నీ చేసిస్తారు. సో ఆల్ ఇండియా లెవెల్లో అయితే అస్కా పిఎస్ గంజాబ్ అనేది మనకి ఫస్ట్ రావడం అనేది జరిగింది. నెక్స్ట్ రాయలసీమ ప్రాంతంలో మనకి ఉన్నటువంటి పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో వైఎస్ఆర్ కడప డిస్టిక్లో ఉన్నటువంటి ఈ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ కల్లమల్ల వైఎస్ఆర్ కడప డిస్టిక్లో ఉంది కదా, ఆ రాయలసీమ పవర్ ప్లాంట్ని పేరు మారుస్తామని చెప్పేసి గవర్నమెంట్ అనేది నవంబర్లో జీవో ఇష్యూ చేయడం అనేది జరిగింది. సో దట్ ఈస్ ద డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్గా నేమ్ మార్చడం జరిగింది. సో ఇతను పేరు పెట్టడం జరిగింది ఆర్ఎంవీఆర్ అనే తను. సో ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్గా నేము మార్చడం జరిగింది. రీనేమింగ్ ఆఫ్ ద వాట్ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ కడప డిస్ట్రిక్ట్ కల్లమల్లలో ఉంది. దాంట్లో ఆ ఎంవీఆర్ అనే పేరు పెట్టడం జరిగింది. అతని పేరు ఏదో ఉంది నాకు గుర్తులేదు, ఎంవీఆర్ సంథింగ్. అక్కడ రాయలసీమ ప్రాంతానికి చెందిన అతనే. నెక్స్ట్ శ్రీశైలం టెంపుల్ కాడదవాడ్ దేవస్థానం నంద్యాల డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో వాళ్ళకి ఈ ప్రిస్టీజియస్ ఏంటిది ఐఎస్ఓ సర్టిఫికేషన్ రావడం జరిగింది. టెంపుల్ బ్యాడ్గా రికగ్నైజేషన్ టోన్ ఫెసిలిటీస్ అన్ని రకాల ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ కానీ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కానీ అక్కడ హెల్త్ కానీ ఫుడ్ సేఫ్టీ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇవన్నిటి గురించి మంచిగా టెంపుల్ని మెయింటైన్ చేస్తున్నందుకు కానీ మనకి దీనికి ఐఎస్ఓ సర్టిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఏది శ్రీశైలం టెంపుల్కి.
విశాఖపట్నం కోసుమైదాబాద్ 100 మీటర్స్. సో ఇక్కడ నేషనల్ వీళ్ళు రీసెర్చ్ చేయడం జరిగిందనమాట. సో ఎవరు మన గోవాలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్, ఇది నేషనల్ సెంటర్ ఫర్ ద వాట్ పోలార్ ఓషన్ రీసెర్చ్ గోవాలో ఉంది. సో వీళ్ళు రీసెర్చ్ చేయడం జరిగింది. సో ఈ రీసెర్చ్ చేసిన వాళ్ళు ఇదన్నిట్లో ఇలాంటి ఆర్గనైజేషన్స్ గురించి నేను సపరేట్ ఒక వీడియో చేశాను, సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియో అని ఉంటుంది, మీరు చూడండి ప్లేలిస్ట్లో, డిసెంబర్ ప్లేలిస్ట్లో చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీ సపరేట్ వీడియో ఉంటుంది, రీసెంట్గా జరిగిన సైన్స్ అండ్ టెక్నాలజీ, దాంట్లో మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ ఆర్గనైజేషన్ ఏంటిది, పోలార్ ఏంటిది, కథ ఏందని. సరే అది పక్కన పెట్టేస్తే, నేషనల్ సెంటర్ ఫర్ ద వాట్ పోలార్ వీళ్ళు ఏం చేశారంటే, మన విశాఖపట్నం యొక్క తీర ప్రాంతం అనేది 100 మీటర్స్ పెరిగినట్టు చెప్తుంది. అంటే గత 18,000 ఇయర్స్ యొక్క అంటే డాటాను కనుక వాళ్ళు అబ్జర్వ్ చేస్తే మనకి సర్జ్ ఇన్ ద వాట్ 100 మీటర్స్ అనేది పెరిగినట్టు, విశాఖపట్నం కోస్ట్ అనేది మనకి తీర ప్రాంతంలో పెరిగినట్టు మనకి చెప్తుంది. ఇక్కడ ఉంది, ఇక్కడ 100 మీటర్స్ ఆఫ్ ద కోస్ట్ సీ సర్జ్, సీ లెవెల్ అనేది 100 మీటర్స్ పెరిగిందని చెప్తుంది వీళ్ళ డాటా ప్రకారం. ఎవరు? నేషనల్ సెంటర్ ఫర్ ద వాట్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ వాళ్ళ డాటా ప్రకారం. నెక్స్ట్ ఇండో ఇజ్రాయిల్ ప్రాజెక్ట్. ఇజ్రాయిల్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒకటి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ద వాట్ వెజిటేబుల్స్ అండ్ స్పైసెస్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ద వెజిటేబుల్స్ అండ్ స్పైసెస్ని మనకి ఇజ్రాయిల్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పెడుతుంది. ఎక్కడ? గుండపల్లి విలేజ్ నెర్లకల్లి మండల్లో, గుండపల్లి విలేజ్ అండ్ నెర్లకల్లి మండల్లో మనకి దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. దాదాపు 2.5 లాక్స్ మెంబర్స్కి సో మనకి రావడానికి అవకాశం ఉంది ఇందో ఇజ్రాయిల్ ప్రాజెక్ట్. హార్టికల్చర్. నెక్స్ట్ ఐబీ సిలబస్కు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్, ఆంధ్రప్రదేశ్ సెప్టెంబర్ 20. సో దట్ ఈస్ ద ఇంటర్నేషనల్ బ్యాకాలరియేట్, అంటే ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో అయితే ఎలాంటి కరికులంని ఇంప్లిమెంట్ చేస్తారో అలాంటి కరికులాన్ని మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి కోసము ఇంటర్నేషనల్ బ్యాకాలరియేట్స్ అనే ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని ప్రకారము మన ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని స్కూళ్ళల్లో ఈ సిలబస్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. నెక్స్ట్ శ్రీ రామేశ్వరం నుంచి తిరుపతి వారికి భారత్ గౌరవ టూరిస్ట్ రైల్. ఈ భారత్ గౌరవ టూరిస్ట్ రైల్ అనేది ఏంటంటే, భారతదేశంలోని రిలీజియస్ ప్లేసెస్ కానీ కల్చరల్ ప్లేసెస్ కానీ కనెక్ట్ చేసే రైల్ అనే భారత్ గౌరవం అంటాం. భారత్ అంటే భారతదేశం యొక్క గౌరవం దేంట్లో ఉంది? మతంలో ఉంది అండ్ కల్చర్లో ఉంది. అందువల్ల ఈ కల్చరల్ అండ్ రిలీజియస్ ప్లేసెస్ని కనెక్ట్ చేసే రైల్ అని ఏమంటాం? భారత గౌరవ రైల్ అని చెప్తుంటాం. ఆ భారత రైల్లో భాగంగానే సో రామేశ్వరం నుంచి తిరుపతి వారికి మనకి మే 23న ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినల్ నుంచి మనకి సో రామేశ్వరం నుంచి తిరుపతి వారికి ట్రైన్ సో పార్టిసిపేట్ చేయడానికి, ఇదంతా కూడా ఇవన్నీ కన్యాకుమారి, తిరువనంతపురం, రామేశ్వరం, మధురై ఇదంతా తిరుక్కుంటూ వస్తుంది. దాదాపు 10 రాత్రులు 11 రోజులలో స్టార్ట్ అవుతుంది. తెలుగు రాష్ట్రాల నుంచి సో తెలుగు తొలి టూరిస్ట్ రైళ్లు మార్చి 19 సికింద్రాబాద్న ప్రారంభించడం జరిగింది. ఇది పూరి, కోణార్కు, గయా, వారణాసి, అయోధ్య, ప్రయాగ్రాజ్లోని చరిత్ర ప్రదేశాలను కవర్ చేస్తుంది. సో తెలుగు రాష్ట్రాల యొక్క 2వ గౌరవ టూరిస్ట్ రైలు 18 విజయవాడ నుంచి ప్రారంభమైంది. ఇది వరంగల్ విజయవాడ నుంచి కాశ్మీర్ వ్యాలీ వరకు కొనసాగుతూ ఉంటుంది. గౌరవ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఫర్ ద వాట్ రఘునాథరావు. సో రఘునాథరావు అనే అతను మన క్యాన్సర్ స్పెషలిస్ట్, ఆంకాలజీ స్పెషలిస్ట్ అనమాట. ఆంకాలజీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది మనకు ఎవరికి? డాక్టర్ రఘునాథరావుకి రావడం అనేది జరిగింది. సో లెజెండ్స్ ఇన్ ద ఆంకాలజీ. సో ఇదంతా కూడా ఎవరు ఇచ్చారంటే, సో మనకి ఇండియన్ క్యాన్సర్ కాంగ్రెస్ అనేది ముంబైలో జరిగింది, వాళ్ళు ఇవ్వడం జరిగింది అనమాట. ఇతను ఆంధ్రప్రదేశ్ చెందిన అతను, సో రఘునాథరావు, సో క్యాన్సర్ స్పెషలిస్ట్, ఆయనకి రావడం జరిగింది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఫర్ ద డాక్టర్ రఘునాథరావు పర్టికులర్ ఇన్ ద దేని. నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ మన అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చేది ఏంటి? వైఎస్ఆర్ సో సాఫల్య లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. దాదాపు సో మనకి 23 మంది వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరము. సరే మీరు జనరల్గా మీరు చూసుకోండి, పీడిఎఫ్ ఉంటుంది కాబట్టి నేను ఇదేం ఎక్స్ప్లెయిన్ చేయను. రైట్, చూడండి ఇక్కడ డాక్టర్ వైవి మల్లారెడ్డికి వ్యవసాయ రంగానికి ఇచ్చింది రావచ్చు రాకపోవచ్చు. పొంగి సునీత వినీత ఆల్రెడీ మనం చెప్పాం, వ్యవసాయ రంగంలో నేచురల్ ఫార్మింగ్కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఇట్లా యార్ల గోపాలరావు ఇంపార్టెంట్, రంగస్థల కళాకారుడు. తలిశెట్టి మోహన్ ఏది? కలంకారి అంటే చీరలు. మనకి కొచ్చి సజ్జిదానంద శాస్త్రి కళలు హరికథకుడు అండ్ కోన సన్యాసి కళలు తప్పెటగుళ్ళు, తప్పెటగుళ్ళకు సంబంధించి సో వీళ్ళు ఇట్లాంటివి రావచ్చు మనకి. తప్పెటగుళ్ళల్లో ఎవరికి వచ్చింది? కోన సన్యాసికి. సజ్జిదానంద శాస్త్రికి ఎవరికి? మనకి హరికథ, సో హరికథకుడు. కలంకారి సారీ సచ్చివరు తల్లిశెట్టి మోహన్. సో వీళ్ళకి మేజర్గా ఈ వైఎస్ఆర్ అచీవ్మెంట్స్, లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్ అవార్డు అనేది రావడం జరిగింది. ఇప్పుడు లిస్టు ఉంది, మీరు చూసుకోండి. ఇక్కడ ఉప్పాడ హ్యాండ్లూమ్ వీవర్స్ కో సొసైటీకి రావడం జరిగింది. ఇక్కడ ఈ ఆర్గనైజేషన్కి రావడం అనేది జరిగింది. ఓకేనా? రైట్, కొంచెం ఇక్కడ ఇదిగో నాదస్వర కళాకారులు ఎవరు? కలీపబి అభిభూమి షేక్ అండ్ సుబాని దంపతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా నాదస్వర, మహబూబ్ షేక్ అండ్ సుబాని దంపతులకి ఈ నాదస్వరంలో రావడం జరిగింది. ఓకేనా? సో ఇట్లాంటివి కొన్ని కొన్ని ఇంపార్టెంట్ ఉంటే అక్కడక్కడ చూసుకోండి మీరు టైంపాస్ కోసం. అట్లా ఈ రచయితలు చాలామంది ఉంటారు మనకి కామన్. సో నెక్స్ట్ ఇక్కడ బెజవాడ విల్సన్ ఇంపార్టెంట్, మనకి చిల్డ్రన్స్ కోసం మనకి అప్పట్లో వేరే రామన్ మొగ్సెస్ అవార్డు కూడా రావడం జరిగింది బెజవాడ విల్సన్కి. సో ఇవన్నీ కూడా కర్ణం మల్లేశ్వరి అండ్ పుల్లెల గోపీచంద్కి వీళ్ళకి ఏ రంగంలో? క్రీడారంగంలో రావడం జరిగింది. క్రీడా రంగంలో
ఇవన్నీ కూడా జనరల్గా మీరు పీడిఎఫ్ ఉంటుంది కాబట్టి పీడిఎఫ్లో చూసుకోండి. జస్ట్ మీకు నేను ఇంపార్టెంట్ టచ్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది అనమాట. సో ఇక్కడ చూడు మహాజబీన్ కూడా రావడం జరిగింది ఇక్కడ సాహిత్యం. ఓకే, ఏమన్నా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తే ఇవ్వచ్చేమో మరి మనకు తెలియదు జనరల్గా. మరి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే అవార్డ్స్ అయి కాబట్టి మరి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఏమైనా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉండొచ్చు ఒక క్వశ్చన్ కాబట్టి జస్ట్ అలా ఒక లుక్ వేయండి. ఓకేనా, సో ఇది మనకి దీనికి సంబంధించినటువంటి అవార్డ్స్ ఇవి. ఓకేనా, రైట్ రైట్, ఇవి మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏంటి. సో ఈ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి ఈ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవి అన్నమాట మనకి. సో మీరందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయండి. ఓకేనా, సో ఇవన్నిట్లో పీడిఎఫ్స్ ఉంటాయి కాబట్టి పీడిఎఫ్స్ని చూసుకోండి, ఎగ్జామ్ బాగా రాయండి అందరికీ. ఓకేనా, సో తీరిగ్గా మెల్లగా చూసుకోండి కానీ ఖచ్చితంగా చూడండి. ఓకేనా, ఖచ్చితంగా చూడండి, మెల్లగా చూడండి. ఎగ్జామినేషన్లో క్వశ్చన్కి ఒకటికి రెండు సార్లు క్వశ్చన్స్ని చూడండి. ఓకేనా, సో చాలామంది జాగ్రఫీ అడుగుతున్నారు. ఎనీవే ఫిబ్రవరి 1st నుంచి నేను స్టార్ట్ చేస్తాను జాగ్రఫీ యొక్క లైవ్ సెషన్స్ క్వశ్చన్స్. సో మనం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి నేను చెప్తాను. మనం లైవ్ సెషన్ పెట్టుకున్నాం జాగ్రఫీకి సంబంధించి. ఓకేనా, సో అంతవరకు సో ఈ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో రెండు వీడియోస్ని క్షుణ్ణంగా చూడండి. ఖచ్చితంగా ఎగ్జామ్లో క్వశ్చన్స్ రావడం జరుగుతాయి. ఇక మిగతా ఏమైనా ఉన్నా వదిలేయండి, ఎందుకంటే నేను చెప్పాను కదా 80 నుంచి 85% చేయగలం మనం. 100% ఎఫిషియన్సీ ఎప్పుడు కోరుకోకండి కరెంట్ అఫైర్స్లో, దట్ ఈస్ అ బిగ్గెస్ట్ బ్లండర్. మనం 100% ఎప్పుడు కరెంట్ అఫైర్స్లో చేయలేము కాబట్టి ఉన్న వాటిని రివిజన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ వన్స్ అగైన్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీవన్.